మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన. అమ్మా, నీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను, రసనగ్రంబందు నర్తింప నా రసనగ్రంబందు నర్తింప, నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా, నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దివింపుమా. నిన్న చెప్పుకున్న దాన్ని ఒకసారి స్మరించుకుని అందులో పెడదాం. రామాయణాన్ని మొల్ల 15వ శతాబ్దంలో రచించింది శ్రీనాథుడు కాలం మీద. సరే, మన కవుల కాల నిర్ణయం విషయంలో కొంచెం అటు ఇటు అభిప్రాయాలు చాలా ఉన్నప్పటికీ మొత్తం మీద నిర్ణయించిన విధానం అది. అప్పటికి 500 ఏళ్ల సాహిత్యం మనకుంది. అందున ఎక్కడో పల్లెటూళ్ళలో కుమ్మరకులంలో పుట్టినటువంటి ఒక స్త్రీ, అందున వితంతువు, ఇటువంటి కావ్యాన్ని చేపట్టడం చాలా ధైర్యంతో కూడుకున్న పని. అప్పటికే మనకి ఎర్రాప్రగడ రామాయణం ఉంది, ఇంకా ఇతర కవులు కొంతమంది రామాయణాలు రాశారు, రంగనాథ రామాయణం ఉంది. ఇన్ని జనంలోకి వ్యాపించినప్పుడు నా రామాయణం ఎవరు చదువుతారు, ఎందుకు రాయడం అనేటువంటి అధైర్యానికి లోను కాకుండా రాముడు నాకు రాయమని చెబుతున్నాడు, నా ఆత్మ ప్రేరేపిస్తోంది, నేను చేస్తాను, జనంలోకి వెళ్ళే విధంగా పెడుతుంది, అవసరమైన వాడు తీసుకెడతారు అనేటువంటి విశ్వాసంతో ఆ తల్లి రాయబట్టి, అది 15వ శతాబ్ది అయితే ఇది 21వ శతాబ్ది, 600 ఏళ్ల తర్వాత కూడా మొల రామాయణాన్ని చెప్పడానికి పండితులు ఉన్నారు, వినడానికి వ్యక్తులు ఉన్నారు అని అనపర్తి పట్టణం రుజువు చేసి మన కావ్య సంపదని పోగొట్టుకుందుకు మనం సిద్ధంగా లేము. అది అమూల్యమైన సంపదగా మనం భావిస్తున్నాం. ఇంకా మరుగున పడిపోయినటువంటి తెలుగు కావ్యాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పమని ఎంతోమంది నన్ను అడుగుతున్నారు. నేను కూడా భగవంతుడి దేవాలయ చాలా కావ్యాలని చదివి ఉండడం వల్ల ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, చెప్పకపోతే ఇవన్నీ జనంలోకి ఎలా పెడతా, ఎందుకు చదివాం మనం, కేవలం మనం బాగుపడడానికైనా మనం గ్రహించడానికైనా. అందరూ అన్ని గ్రంథాలు చదవలేరు కదా, కనీసం కొన్ని పద్యాలైనా వాళ్ళలోకి తీసుకెడితే ఒక ఈ సాహిత్యం ఇంత ఉన్నతమైందన్నమాట అని విషయం అర్థమవుతుంది. అందున ఇవాళ సమాజం ఉన్న పరిస్థితుల్లో సాహిత్యం సంగీతం ఈ రెండూ కూడా మనకు అనేక రకాల ఆందోళనల్ని దూరం చేస్తాయండి మన పిల్లలకి, యువతరానికి ప్రధానంగా మనం చెప్పాలి. ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఎవరినైనా సరే మీరు ఆ చేసుకున్నప్పుడు రాసిన ఉత్తరాన్ని చూడండి, వాళ్ళ పరిస్థితిని మీరు ఆలోచించండి, ఎందుకు చేసుకున్నాడని. అంత బలీయమైన కారణాలు ఏం కనబడ్డది. పూర్వకాలం నిజంగా ఇదే కారణమైతే పూర్వకాలం ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరి యొక్క తల్లిదండ్రులు పెద్దవాళ్ళు, ఇక్కడ 50 ఏళ్ల వాళ్ళు చాలామంది కనపడుతున్నారు కాబట్టి మీ అందరి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎదురైన కష్టాలకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే జీవితంలో 10-15 సార్లు చేసుకోవాలి, ఓసారి కాదు 10-15 సార్లు అన్ని కష్టాలు. ఇవి ఇవాళ రామచంద్రమూర్తి కష్టాలు కూడా చూస్తాం మనం, వాళ్ళెవరూ చేసుకోలేదు. రామాయణ భారత కథల నుంచి మనం నేర్చుకోవలసింది అది, ఒక చిన్ని కష్టానికి బెదిరిపోయి దానికి ఇంకేవో జోడించేసుకుని, ఏడాది క్రితం వచ్చింది, అంతకుముందు క్రితం వచ్చింది, ఇవన్నీ జోడించేసుకుని, ఇక అక్కడి నుంచి జాతకంలో ఏదో తేడా ఉంది అనుకుని, ఇక అక్కడి నుంచి మనస్సు బలహీనపడిపోవడం, ఇక అక్కడి నుంచి రకరకాల అల్పపీడనం ఉన్న చోటే వాయుగుండం వస్తుందని మనస్సు బలహీనపడగానే మొత్తం వచ్చేస్తారు అందరూ కూడా, రకరకాల నమ్మకాలు ప్రేరేపించే వాళ్ళు అందరూ వచ్చేస్తారు. జాతకం బాగోలేదని ఒకడొస్తాడు, ముహూర్తం బాగోలేదని ఒకడొస్తాడు, నువ్వు కట్టిన ఇల్లు కిటికీ బాగోలేదు, కిటికీతో కాదు ఇల్లు కూలగొట్టేమని ఇంకోటి వస్తాడు. అసలు ఈ ఇందులో ఈ జీవితంలో తగిలిన ఈ దెబ్బకి ఆ కిటికీకి లేదా ఆ సింహద్వారానికి సంబంధం ఏమిటో తెలియదు, అది అంతే అంటాడు అంతే. మనం ఏదో నమ్మకంతో కట్టిన ఇల్లు కూలగొట్టేస్తాం, ఏదో జరిగింది అనుకుంటాం.
మరి రామచంద్రమూర్తికి వచ్చిన కష్టాల్లో ఆయన ఎలా ప్రవర్తించాడో చూద్దాం. దేవతల నుంచి మనం గ్రహించవలసింది అది, రాముడిని పూజం చేస్తే మనకు ఏదో వస్తుంది, నేను 100 కొబ్బరికాయలు కొడతా, 100 దండలేస్తా. ఈ మెగా కార్యక్రమాలు అంటామే, ఈ మెగా కార్యక్రమాలకి భగవంతుడు ఎప్పుడూ సంతోషించాడు, నాకు అక్కలేదు రాబోయ్ ఇవన్నీ అంటాడు. ఎప్పుడు కొట్టమానండి నేను, నాకు ఎందుకు ఇది? ఆయన సంతోషించే దానికి కాదు, నేను అవతరించాను కదా నీకోసం, నేనే ఎన్నో కష్టాలు పడ్డాను కదా, వాటికి నేను ఎక్కడ మనస్సు బలహీనపడినా కూడా బాధపడ్డానేమో, గురువుని అడిగానేమో, తెలుసుకున్నానేమో, కానీ ఆత్మహత్య చేసుకోలేదే, లేదు గుడి నమ్మకాలు పెట్టుకోలేదే, దీన్ని ఏదో చేస్తే ఈ కష్టాలు పోతాయని దాన్ని భరించి సహించేటువంటి ప్రయత్నం చేశాను. నా గుళ్ళోకి వస్తున్నావు, నాకు దగ్గర జ్యోతి ప్రజ్వలన చేస్తున్నావు, నాకు దండం పెడుతున్నావు, నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాలను నువ్వు ఎందుకు సహించలేవు, కొద్ది కాలమైనా సరే అని రామచంద్రమూర్తి తన కథ ద్వారానే మనని ప్రశ్నిస్తున్నాడు సీతమ్మతో సహా. అందుకే నిన్న మనం అసలు మానవ జీవితంలో ఉండే సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయో సమన్వయం చేసుకుంటూ సీతాదేవి యొక్క అవయవ వర్ణన రూపంలో మొల రాసిన పద్యాన్ని గురించి చెప్పుకున్నాం. ఏ అవయవాన్ని ఆవిడ వర్ణించిన విధానం చూసినా సరే పరస్పర శత్రువులే ఉన్నాయి పోలికలు కదా. షట్పదంబులపైకి సంపెంగ పువ్వుల జలజాతములపైకి చందమామ, అమ్మవారి శరీరంలో ఒక అవయవం తుమ్మెదల్లా ఉంటాయి. ఇంకా ఎలా ఉంటాయి, ముంగురులు తుమ్మెదల్లా ఉంటాయి, నల్లగా రెక్కలతో తుమ్మెదలేక తుమ్మెదల్లా ఉంటాయి, ఇలా గిరగిరగి గిరిజాలు గిరిజాలుగా ఉంటాయి, తుమ్మెదలు అలాగే ఉంటాయి. అందుకని ముంగురుల్ని తుమ్మెదలతో పోలుస్తారు అరకలు. అరక అంటే ముంగురుడి ఈ ముందు ఇలా గండంగా తిరుగుతూ ఉంటాయి, ఎంత దువ్వుకున్నా అవి లోపలికి వెళ్ళవు, ముందు పడుతూ ఉంటాయి, అవి అలా వదిలేయడమే అందంగా ఉంటుంది. వాటిని తుమ్మెదలతో పోలుస్తారు, పక్కనే ఉంది ముక్కు, ముక్కుని సంపెంగ పువ్వుతో పోలుస్తారు, తుమ్మెదలకి సంపెంగ పువ్వుకి పడదు కదా అందేవాడు. మరి పడనివి రెండు ఒకచోట ఎలా ఉంటున్నాయి అంటే అదే భగవంతుడండి, సీతాదేవి కాబట్టి ఉంటున్నాయండి. భగవద్భక్తి మన మనస్సులో ఉంటే, విశ్వమంతా ఒక్కటే అన్న భావన ఉంటే ఎవరితోనైనా మనం సర్దుకోగలం, ఎంత ప్రబల శత్రువుతోనైనా మనం సర్దుకోగలం. మనకి శత్రుత్వాలు, మిత్రత్వాలు, రాజకీయాలు, విభేదాలు, సైద్ధాంతిక భేదాలు, వ్యక్తిగతమైన భేదాలు ఎలా ఉన్నాయేనండి, ఎలా ఉన్నా సరే మన సంస్కృతి ఏం బోధిస్తుంది అంటే, అరావ క్యుచితం కార్యం ఆతిథ్యం గృహమాగతే, నీకు బద్ధశత్రువైన వాడు నీ ఇంటికి వచ్చినా సరే ముందు తలుపు తీసి మంచినీళ్ళి, తర్వాత విషయాలు మిగిలినవన్నీ అన్నారు. అది భారతీయ సంస్కృతి. అరావపి ఉచితం కార్యం ఆతిథ్యం గృహమాగతే, ఎంత శత్రువైనా సరే నీ ఇంటికి వచ్చాడు, ముందు మంచినీళ్ళి, తలుపు తీసి మంచినీళ్ళి, తర్వాత మాట్లాడి మిగిలిన ఉంటాయి. మన గోదావరి జిల్లాలో దానానికి బాగా ప్రసిద్ధి చెందినటువంటి మహారాజు ఉండేవాడు ఒక ఆయన, చంద్రపాటి వరప్రసాద మూర్తిరాజు గారని మహానుభావుడు. 1800 ఎకరాల భూమి అమ్మేసి ఉభయ గోదావరి జిల్లాల్లో 64 పాఠశాలలు పెట్టాడు. ఆయన మొహమాటం లేకుండా చెబుతున్న, ఆ రాజుగారు లేకపోతే నాకు చదువు లేదు, నేను ఆయన పాఠశాలలో చదువుకున్నాను. తాడేపల్లిగూడెం దగ్గర కాశీపాడులో కెనడీ హై స్కూల్ అని పెట్టాడు. నేను సరిగ్గా ప్రాథమిక విద్య ముగించే సమయానికి ఆయన బడి పెట్టాడు. మా నాన్నగారు తీసుకెళ్ళి అందులో బారేసరి చదువు వచ్చింది, లేకపోతే ఆగిపోయింది. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఆస్తి తరిగిపోతున్నా సరే, ఆయన ఆ దానాన్ని అలా కొనసాగించారు, అలాగే చేసుకుంటూ వెళ్ళారు. పరస్పర వైరాలను కూడా జీవితంలో భరించారు. ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ మరి ఎక్కడో కానీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఒక చిత్రం జరిగింది. ఈ మన సంస్కృతి యొక్క ఔన్నత్యం, ఆయనకి వ్యతిరేకంగా ఎవరో వేరే పార్టీ తరఫున ఎవరో నిలబడ్డారు. ఈయన ఎంత ధైర్యం కలిగిన వాడంటే, తన తరఫుని తన పార్టీ తరఫున తన కోసం ప్రచారం చేస్తున్న వాళ్ళని ఒక 100 మందిని తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళాడు. అవతల వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి తలుపు తీసుకు ఆయన కూడా ఇలా చూస్తున్నాడు ఆయన విచిత్రంగా. లోపలికి వెళ్ళిపోయాడు, వాళ్ళు ఆవిడని పిలిచాడు, రామ్మా ఇగో 100 మంది వచ్చారమ్మా, మీ ఊరు వచ్చారు, ఎందుకోసం వస్తే నీకెందుకు, ఇల్లాలేవు కదా, వంట వండి పెట్టాలి కదా పెట్టేయన్నాడు. ఆశ్చర్యకరంగా ఇల్లాలు వండి పెట్టేసింది. ప్రత్యర్థి పార్టీ వర్కర్లకు 100 మందికి ఆవిడ భోజనాలు పెట్టింది. జయహో భారతీయ సంస్కృతి, ఇది మనం పాటించాలి. అసలు అవి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేవాడు అలా ఆదరిస్తాడని ఈయన అనుకోవడం ఏంటి? నేను విన్న పేరు మరి పొరపాటు వట్టి పార్థసారథి గారని విన్నాను, అవతల వ్యక్తి ఆయన పోటీ చేశారని. ఆయన ఎంత సౌజన్యం, ఆవిడెంత సౌజన్యం, ఈయనంత ఈయనకెంత ధైర్యం అసలు ఆ ఇంటికి వెళ్ళడానికి, ఆయనకి వ్యతిరేకంగా పోటీ చేస్తూ అక్కడికి వెళ్ళాక ఆయన చూసి ఆశ్చర్యపోతున్నా, ఏంట్రా నీకు నాకు పోటీ ఉంటే ఉండదు సార్, అన్నం పెట్టడానికి ఏంటో అన్నం పెట్టవా నాకు, ఏమో నువ్వు పెట్టవా అని అడిగేట్టు భార్య. అయ్యో ఎందుకు పెట్టండి బాబు, మీరు మా తండ్రి లాంటి వారు రెండంటే నాకు కదమ్మా, నాతో కూడా 100 మంది వచ్చారు మరి అలాగా పెట్టానట్టు. వాళ్ళ ఊళ్ళో ప్రచారమా, ఈయన ఈయన కోసం ఈయన ప్రచారమా, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడమా, ఈయనకెంత ధైర్యం ఉండాలి, ఆయనకెంత ఔదార్యం ఉండాలి,
ఇది భారతీయ సంస్కృతి. అందున గర్వంగా చెబుతున్న గోదావరి జిల్లాల సంస్కృతిది, గోదావరి జిల్లాల సంస్కృతి. గోదావరి తన నీళ్లను ఎలా ఉపయోగించుకున్నా ఏమీ అనదు. దేవుడు అభిషేకానికి ఉపయోగించుకునేవాళ్ళు ఉన్నారు, సాగునీరు తాగునీరుగా ఉపయోగించుకునేవాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రయోజనాలకు ఉపయోగించుకునేవాళ్ళు ఉన్నారు. గోదావరి వాడి మీద కోపంతో ప్రవహించడం మానేసిందా? నా నీళ్లతో వంకర పని చేస్తావా అని మానేసిందే? ఎంతోమంది సాగునీటికి తాగునీటికి వాడుకుంటున్నప్పుడు, ఎంతోమంది పవిత్ర అభిషేకాలకు కూడా వాడుకుంటున్నప్పుడు ఒకరిద్దరు ఎవరో వంకర పనులు చేశారని నేను ప్రవహించడం ఎందుకు మానేయాలని గోదావరి అనుకోవటంలా? జీవితం కూడా అంతే, మనం అలాగే అనుకో. ఎవరో ఒకరిద్దరు మనకు అపకారాలు చేయొచ్చు, వాళ్ళ మీద కోపంతో లోకానికి చేసే ఉపకారం మానేస్తామో మనం? ఎందుకంటే సృష్టిలోనే పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. తుమ్మెదలతో కంటి చూపును పోలుస్తారు, ముంగురుని పోలుస్తారు, ముక్కుని నా సంపెంక పువ్వుతో పోలుస్తారు. రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా. జలజాతములపైకి చందమామ కళ్ళని పద్మాలతో, కళ్ళని పద్మాలతో పోలుస్తారు, చేతుల్ని పద్మాలతో పోలుస్తారు, ముఖాన్ని చంద్రుడితో పోలుస్తారు. పద్మాలకి చంద్రుడికి పడదు. మరి అమ్మవారి చేతులేమో పద్మాల్లో ఉన్నాయి, ముఖమేమో చందమామలో ఉంది, అన్నీ ఆవిడ చేతుల్లోనే ఉన్నాయి, ఆవిడ శరీరంలోనే. ఈ పరస్పర విరోధులను కూడా ఆవిడ శరీరంలో అట్టిపెట్టుకుని అవయవ రూపంలో ఎందుకు తనకి తనను తాను అలంకరించుకుంది అంటే, సృష్టి మొత్తం విరోధాలతోనే ఉంటుంది. ద్వంద్వాలు అంటారు వీటిని వేదాంత శాస్త్రంలో, ద్వంద్వాలు అంటారు. ద్వంద్వం అంటే జంట, శీతోష్ణాలు, ఒక ద్వంద్వం చలి వేడి. ఇవి ఇప్పటి వరకు చలి అనుభవిస్తున్నాం మనం. రేపు సంక్రాంతి పండుగకి ఏమవుతుందో తెలుసా? సంక్రాంతికి సంకల్లో చేతులు అంటారు, శివరాత్రికి శివశివ అంటారు. ఆ సామెత చూడండి, సరిగ్గా చలి ఎప్పుడు ప్రవేశిస్తుందో కూడా చెప్పాడు కావ్యాల్లో. చలి ప్రవేశించున ఆగుల చవితి నాడు మెరయు వేసవి రథసప్తమి దినమున, నాగుల చవితితో చలి మొదలవుతుంది దీపావళి తర్వాత. సరిగ్గా సరిగ్గా నాగుల చవితిలో చలి ప్రవేశిస్తుంది తేదీ ఏది? అంతేకాదు రేపు రథసప్తమి వస్తుంది. మెరయు వేసవి రథసప్తమి దినమున, రథసప్తమి నుంచి వేసవి మొదలవుతుంది. అంతకుముందు కూడా కొద్దిగా వేడిగా ఉండదు, కానీ వేసవి అనడానికి వీల్లేదని, అది వాత్సవి, అది ఒక రుచి అంతే, తర్వాత వేసవి. ఈ చలి ఇలా ఉంది. రేపు సంక్రాంతికి ఏమవుతుంది? కాస్త సంకల్లో చేతులు పెట్టుకుంటాం, భోగిమంటలు వేసుకుంటాం, తెల్లారగట్ట లేవడానికి బద్ధకమైన సరే భోగిమంట గురించి లేస్తాం, ఆ వేడి గురించి. అందుకే అప్పుడు పెట్టారు భోగిమంట, వేసవకాలంలో పెట్టలేదు. వేసవకాలంలో భోగిమంటలు కూడా పెడితే అంటుకుంటాయి మొత్తం అని. చలికాలంలో పెట్టారు, ప్రజలు లేవాలంటే మంట ఉండాలి, లేకపోతే లేవరు. కడుపులో మంట ఉన్నా సరే దుఃఖం ఉన్న వాళ్ళు గమనించండి, మీరు లేచే కూర్చుంటారు పడుకోరు, ఇంకా దుఃఖం ఉందిగా. దుఃఖాగ్ని ఉన్నా అంతే, అసలాగ్ని ఉన్నా అంతే పడుకోలేరు, కూర్చు లేచి కూర్చుంటారు. అంతే తాత్పర్యం. అది మళ్ళీ శివరాత్రి వచ్చేసరికి శివసభ వెళ్ళిపోతుందిట. శివరాత్రికి చలి ఉండదు, ఎందుకంటే శివరాత్రికి చలి ఉంటే జాగారం చేయలేము. భగవంతుడు చేసిన ఏర్పాటు చూడండి, జాగారం చేయలేదు, తెల్లవాళ్ళు మెలుగుగా ఉండాలి, చల్లే వడుకొస్తుంటాడు, అప్పటికి వేసవకాలం వచ్చేస్తుంది. ఆ పర్వాలేదు, ఇలా కాస్త గాలి వస్తుంది అనుకుంటాం. ఇలాగ ఎప్పుడు జీవితంలో శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానావమానాలు, జయాపజయాలు, లాభ నష్టాలు అన్నీ ఉంటాయి. వీటిని శరీరంలో అవయవాలుగా భావించండి. ముక్కుకి మూతి శత్రువని, చెవికి కన్ను శత్రువని, చెవో కన్నో తగ్గొట్టేసుకున్నామా? లేదు కదా. అందుకే ఇక్కడ మొల్ల అవయవాలన్నింటినీ రకరకాల వస్తువులతో పోలుస్తూ, ఇవన్నీ పరస్పర విరోధంతో ఉన్నాయి, శత్రుత్వంతో. పాదాలు చిగురాకుల్లా ఉన్నాయి, అమ్మవారి పలుకు కోకిలలా ఉంది, కోకిల చిగురాకుల్ని మింగేస్తుంది కదా. అంచేత పాదాలని పలుకు మింగేసింది అంటే అమ్మవారు బతకాలా వద్దా? కానీ ఆవిడ బాగానే ఉంది కదా. మన జీవితంలో కూడా, మన బంధువర్గంలో కూడా, మన ఇంట్లో కూడా, మనం పనిచేసే చోట కూడా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. మనం ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. శత్రువుతో కూడా, ఒకసారి ప్రమాదకరమైన వ్యక్తితో కూడా కలిసి పనిచేయక తప్పదు. కలిసి పనిచేయడం ఇవ్వండి. ఈ దేశంలో నిన్న మొన్నటి వరకు ఆడవాళ్ళు చాలామంది కాపరాలే చేస్తున్నారమ్మా, ఇప్పుడు కూడా చేస్తున్నారమ్మా. పరమ దుర్మార్గులతో కాపరాలు చేస్తున్నారు, అనుమానం ఇల్ల. రాక్షసులతో చేస్తున్నారు కాపరాలు. పూర్వం అయితే చాలా ఎక్కువ చూసాం. ఈ మధ్య కాస్త కంఠాలు పైకి లేస్తున్నాయి, కానీ పూర్వం లేచేవి కావు, చచ్చి పడేవారు అలాగే. ఏమనే అనడానికి ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడు ఇంకా కాస్త అన్నైనా అంటున్నారు. ఇప్పటికీ పడుతున్న వాళ్ళు ఉన్నారు, రాక్షసులతో, మామూలు వాళ్ళతో కాదు. అసలు ఆయనతో ఈవిడ గారు ఎలా కాపురం చేస్తుందని ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోతారు. అంతే, ఏమి వదిలేస్తాను, నిజమే ఏదో జరుగుతుంది, లేదా ప్రాణం తీసుకుంటాం. ఇంతకంటే ఆయన ఇంతకంటే నాకు ఉపజనం వస్తుందా? పైగా ఆత్మహత్య మహాపాపం, దయ్యమే పుడతాం, ఉపయోగం ఏమిటి? పోనీ ఈవేళ ఏదో రకరకాల సౌకర్యాలు ఉన్నాయి, దానికి ఏముంది? ఇంకేవో పోనీ విడాకులు తీసుకుంటాం. తీసుకుంటే ఎందుకంటే ఆయన గొప్పవాడు దొరుకుతాడా? వీడికంటే వాడు వీడు పోయి వీడు పెనమైతే వాడు పొయ్యి అవుతాడు. పెనమేనయ్యా ఓసారి అటు ఇటు తిప్పుతారు, పొయ్యిలో పడ్డాక చేసి ఇదే బుడిదైపోవడమే.
వాడు చక్కగా చెబుతాడు మాటలు. విడిపోయేవాళ్ళు అందరికీ భార్యలకైనా భర్తలకైనా విడిపోవాలనిపించినప్పుడు ఈ మాట గుర్తు చేసుకోండి, విడిపోవాలని అనిపించదు. సరిగ్గా మనం ఇంట్లో కలహాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్యలో తేడాలు ఉన్నాయన్నప్పుడు వెంటనే ఈ ఆడదానికి ఎవడో మొగాడు తయారైపోతారండి. పక్క ఆఫీసులో పనిచేసేవాడు, పక్కింటి వాడు, ఏదో మొత్తం వ్యాపార సంబంధాలు ఉన్నవాడు తయారై అసలు ఇంక స్త్రీ స్వేచ్ఛ గురించి ఇక చలంగారు కూడా మాట్లాడండి, అంత గట్టిగా మాట్లాడతాడు వాడు. వాడి పెళ్ళని అడిగితే తెలుస్తుంది వాడు ఏమి స్వేచ్ఛ ఇచ్చాడు అక్కడ. వీడు చలన నవలనే చదివేసినట్టు మాట్లాడతాడు ఇక్కడ. అది పాపం ఈవిడ ఆ మాటకు పడిపోతుంది, చంపేస్తున్నాడు ఇక్కడ మొగుడు, వాడు ఎవడో బాగా చూస్తాడని అంతే. ఇంక మనసులో వంకర ఆలోచన ప్రవేశించింది. పొరపాటున ఏమైనా ఇక్కడ సంబంధం తెగి అక్కడ ఏర్పడిందా, వాడు 6 నెలలకు మొదలు పెట్టేస్తాడు దండకం. వాడు ఏదో చేయకపోతే నేను ఎందుకు ఏడుపడి అంటాడు. ఆకర్షణ కోసం మాట్లాడతారు మగవాళ్ళైనా అంతే ఆడవాళ్ళైనా అంతే. దీని విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే సీతాదేవి అవయవాలను వర్ణిస్తూ మొల్ల మనకిస్తున్న సందేశం ఏమిటంటే పరస్పర విరోధాలు శరీరంలోనే ఉన్నాయి, శరీరాలతో నిర్మితమైన సృష్టిలో ఉండవా, నీ జీవితంలో ఉండవా. ఆ విరోధాలను నువ్వే సమన్వయం చేసుకుని జీవితాన్ని అలంకరింప చేసుకోవాలి, కానీ వదిలేస్తానంటే ఎలాగా, మధ్యలో మానేస్తానంటే ఎలాగా అంటూ. అందుకే ఇంత అవగాహన కలిగినటువంటి సీతాదేవి అపహరణ జరిగినప్పుడు రామచంద్రమూర్తి ఎంత విరహం అనుభవించాడో మొల్ల వర్ణిస్తూ. భార్యాభర్తల మధ్యలో విరహ వేదన అనేది ఎలా ఉంటుందంటే మధురమైన సంబంధం ఉన్నప్పుడే విరహం అనేది ఉంటుంది. వెళ్ళిపోతే బాగుండు, వదిలిపెట్టేస్తే బాగుండంటే విరహమే ఉంది, సంతోషం ఉంటుంది. ఇక్కడ పార్టీ ఇచ్చేస్తాడు వెంటనే చెప్పడు. కానీ కొంతమందికి భార్య పుట్టింటికి వెళితే ఆనందం, ఎందుకంటే అమ్మాయ బదిలిందిరా గొడవ 10 రోజుల వరకు రావద్దని నేనే చెప్పానంటాడు. మన వాడికి వ్యవహారాలు వేరే. అందుకని పెళ్ళం పుట్టింటికి వెళితే నువ్వు సినిమాయే వచ్చింది ఏకంగా, అది నీకు శుభ్రంగా దసరా పండగ. ఒకసారి ఫోన్, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, అందుకని పొద్దున్న మధ్యాహ్నం ఫోన్ చేస్తుంటే ఆ ఇల్లాలు ఆనందం చేస్తుంది అమ్మాయికి. ఆయన పొద్దున్న సాయంత్రం ఫోన్ ఒక్కటి నీకు చేస్తున్నారమ్మా, చాలా వ్యవహారాలు చాలా నడిపిస్తున్నారు నీకు తెలియదు, ఫోన్ ఒక్కటే నీకు చేస్తున్నారు అమ్మాయికురాల. ఫోన్ చేసినంత మాత్రం నమ్మే కళ, నాకు ఫోన్ చేయకుండా ఆయన ఉండలేరు, ఇంత అమ్మాయికులు ఇంకెవరు ఉండరు ఇక్కడ అంతే. అదే మరి కొంతమంది చూస్తే అసలు ఒక్క 10 నిమిషాల ఎడబాటు కూడా వాళ్ళు భరించలేరండి. అది ఆధారపడడం కావచ్చు, ప్రేమ కావచ్చు, అనుబంధం కావచ్చు, ఏదైనా కావచ్చు. దంపతుల మధ్య అటువంటి అనుబంధం ఉంటే అప్పుడు విరహం భరించలేనట్టుగా ఉంటుంది, ప్రతిదీ గుర్తొస్తూ ఉంటుంది. ఒక పూట మనకంటే విడిగా వేరుగా ఉన్నా సరే ఆ ఇల్లాలు గుర్తొస్తుంది. గుర్తొచ్చింది అంటే ప్రేమ ఉన్నట్టు లెక్క. అందుకే ఆడవాళ్ళు చాలా పరీక్షగా మర్నాడు భర్త ఫోన్ చేసినప్పుడు ఊళ్ళో లేకపోతే నేను గుర్తొచ్చానా అని అడుగుతారు. అనుభవం మీద చెబుతున్నా, గుర్తొచ్చారనే చెప్పాలి, వేరే మాట్లాడకూడదు. పై ఊళ్ళో ఉన్నప్పుడు ఎవరింట్లో మనకి ఎంత అమృతప్రాయమైన భోజనం పెట్టినా సరే ఇంటి దగ్గర భార్య ఫోన్ చేసి ఏమండి ఎక్కడో ఉన్నారు, వేళ భోజనం ఎలా ఉంది అంటే ఏదో తిన్నా నువ్వు పెట్టినట్టు పెడతారా అనాలి. అంతేగాని బ్రహ్మాండంగా ఉందని చెప్పకూడదు, కొంపలు అంటుకుపోతాయి. దీన్నే లౌక్యం అంటారు. ఊళ్ళూళ్ళు తిరుగుతుంటే అనుభవం మీద వస్తుంది ఇదంతా. బ్రహ్మాండంగా ఉంది ఏమిటో మన ఇంట్లో కూడా ఎప్పుడు అయితే అక్కడే మకాం పట్టండి, ఇక్కడికి రావడం ఎందుకంటారు. ఇప్పుడు రోజు పెట్టేది వాళ్ళే వీళ్ళే, అనవసరంగా ఖాతా పాడు చేసుకోవడం కానీ. అలాగని ఇక్కడ ఏమిటో మా ఇంట్లో ఉన్నట్టుగా లేదని అనకూడదు. వీళ్ళు బాధపడరు పెట్టిన వాళ్ళు, ఇక్కడ ఎలా ఉందో లేదా చెప్పచ్చు, బాగుందిగా చక్కగా పెట్టారండి, మా ఇంట్లో కూడా ఎప్పుడు ఇలా లేదని ఇక్కడ అనొచ్చు. కానీ ఈ మాట అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి, మళ్ళీ వాట్సాప్లో వెళ్ళిపోకూడదు. అది ఇంతే జీవితం ఇది. అంతేగాని ఇందులో ఎవరిని అనవలసిన పని లేదు. ఒక పూట ఎక్కడో తిని మెచ్చుకున్నంత మాత్రమే నా మీద వేరే అభిప్రాయం ఏర్పడుతున్న భార్య అనుకోవడం ఎందుకు కానీ అనుకుంటారు సహజమది. అంతే, తాను చేసిందే బాగుండాలి, తాను పెట్టిందే బాగుండాలి, తన దగ్గరే ఉండాలి, ఇలా సహజమైన అవ్వు అని అంటే అయిపోయాయి. ఏముంది, అప్పుడే విరహ వేదన కూడా తీయగా ఉంది. అందుకే ఇప్పుడు రామచంద్రమూర్తి సీతాపహరణం తర్వాత విరహ వేదనకి లోనై ఎలా గుర్తు చేసుకుంటున్నాడో, అరణ్యంలో తిరుగుతూ కిష్కింధకాండలో కూడా ఎలా గుర్తు చేసుకుంటున్నాడో మళ్ళ వర్ణిస్తోంది చాలా విచిత్రంగా. వనజక్షిణినుగోడి వర్తింప అతి ఘోర వనములు శృంగార వనములవును. సీతా నీవు లేకుండా నాకు ఒక్కరోజు గడవడమేనా సాధ్యమేనా, నన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళగలిగావు, ప్రాణమేనా వదిలేస్తావు కానీ నన్ను విడిచిపెట్టవే ఎలా వెళ్ళగలిగావు. వనజక్షి నిను గూడి వర్తించు వర్తింప అతి ఘోర వనములు శృంగార వనములవును. పడతి నీతో గూడి పవళింప కర్కశయ్యలు పూవుల శయ్యలగును. కలకంటి నీ చేతి కందమూలాది భోజనములు మధుర భోజనములగును.
హరి మధ్య నిను గోడి చెరియించునటువంటి తపములు సత్పుణ్య తపములగును. కెరలి నీ తోడగోడి భోగించినట్టి భోగమంతయు దేవేంద్ర భోగమగును. సుదతి పొడగట్టగది నాకు చూడవలయు కన్నులకు కానబడవేమి కమలనయన, కన్నులకు కానబడవేమి కమలనయన. కాపురాలు ఆనందంగా ఉండాలంటే భావాలు ఇలా ఉండాలి, ప్రవర్తన ఇలా ఉండాలి, వ్యవహారం ఇలా ఉండాలి. ఆడామగం అందరం నేర్చుకోవలసిన విషయం ఇది. కావ్యాల నుంచి మనం నేర్చుకోవాలి. కావ్యం ఎందుకోసం చదువుతాం, పురాణం ఎందుకోసం వింటామంటే పుణ్యం కోసం కాదమ్మా. చెవిలో పుట్టుకుని చెవిలో పుబెట్టుకుని వెళ్ళిపోవడానికి, ఈ కథ విన్నాకే నాకు పిల్లలు పుట్టారు, నీకు పిల్లలు పుట్టడానికి నా ప్రవచనానికి సంబంధం లేదు, దయచేసి అపార్థాలు చేసుకో. ప్రవచనాలు వింటే పిల్లలు పుట్టారు, కుళ్ళోకి ఎడితే పిల్లలు పుట్టారు, చెట్లు చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టారు, దానికి దీనికి సంబంధం లేదు. ఈ పిచ్చినమ్మకాలు పెంచుకోబట్టి మనం అవే చేస్తాం అక్కడ. అసలు పిల్లలు పుట్టడం అనేది అంత పెద్ద విషయం కాదు, ముందు ఆ విషయం వదిలేయాలి. పిల్లలు పుట్టిన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా? పుట్టిన పిల్లల్ని పెంచి పెద్ద చేయిద్దా? వారి దేశానికో ధర్మానికో కనీసం మన కుటుంబానికో ఉపయోగపడద్దా? ఊరికే స్వార్థపరులుగా మిగిలి ఉపయోగం ఏమిటి? ఇక్కడ వెళ్ళినా మనం కనీ దీనికోసమా? చెట్ల చుట్టూ పుట్ట చుట్టూ తిరిగేది అందుకోసం కాదు. అసలు ఏది లేకపోయినా బాధపడకుండా ఉండడమే తత్వం. అటువంటి పిల్లలు లేకపోతే మాత్రం బాధ చేయడానికి పిల్లలు లేని వాళ్ళు నా దృష్టిలో దేవతల కింద లెక్క. ఎందుకంటే దేవతల వరకు పిల్లలు లేరు, మీరు లెక్క చూసుకోండి. దేవతలు ఏ ఒక్క దేవతకి పిల్లలు లేరు. ఎందుకుంటారో తెలుసా? ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు కాదు, కడుపున పుట్టిన సంతానం కాదు, సంకల్పం వల్ల పుట్టిన వాళ్ళే. కుమారస్వామి, వినాయకుడు, శివపార్వతులకైనా, మన్మధుడు, బ్రహ్మదేవుడు, లక్ష్మీనారాయణుడికైనా సంకల్పం వల్ల పుట్టిన వాళ్ళే తప్ప కడుపున పోసి కన్నవాళ్ళు కాదు. దేవతలకి గర్భనరకం అనేది లేదు, పురాణ ప్రసిద్ధమైన విషయం అది. ఏ ఒక్క దేవుడు కూడా, ఏ ఒక్క దేవత కూడా కడుపున మోసి పిల్లల్ని కనదు. సీతాదేవి కూడా భూమిలోనే దొరికింది, గమనించండి. జనకరాజు భార్య కడుపున కనలేదు ఆవిడ్ని. లక్ష్మీదేవికి గర్భనరకం లేదు, వాళ్ళు అలా పుట్టారు. అసలు అలా దొరుకుతారంతే అక్కడ వచ్చాడు. గోదాదేవి భూదేవి అంశగా చెబుతారు, ఆవిడ భూమిలోనే దొరికింది విష్ణు చిత్తుడికి. ఏ తల్లి కడుపులో పడలేదు ఆవిడ, పడరు వాళ్ళు. ఎందుకు దేవతలు పిల్లల్ని కనరు మనకు మళ్ళీ అంటే, మనం ఇద్దరు పిల్లల్ని కన్నా 200 కోట్లు ఇచ్చిన ఈ సన్యాసులకు సరిపోవట్లేదు ఇక్కడ. ఇంకా మా బాబు ఇవ్వలా, మా బాబు ఇవ్వలా, కనీసం తండ్రి కూడా అంటూ బాబు అంటాడు. ఎందుకని? హక్కుగా భావిస్తాడు అక్కడ. నా హక్కు ఇది, నాకే ఇవ్వకపోతే ఎవడికి ఇస్తావు, ఇలా మాట్లాడతాడు. అదే మనం ఊళ్ళో వాడు ఎవరికో దానం ఇచ్చామనుకో మాట్లాడతారండి అలాగా. 5,000 ఇస్తే 3,000 ఇస్తే కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తారే. 5,000 కాదమ్మా, 5,000 కోట్లు ఇచ్చిన కొడుకు కృతజ్ఞతలు చెప్పడు, ఇవ్వకేం చేస్తామంటాడు. ఇదే మనం గ్రహించాలి. ఎంత ఇచ్చినా తల్లిదండ్రుల దగ్గర హక్కుగా భావిస్తారు. హక్కుగా భావించిన చోట ఎంతన్నా సరిపోదు. నాకు ఇంకా కావాలి అనుకున్న చోట ఎంతన్నా సరిపోదు. ఇది చాలు, నాకున్నదే చాలు అని చూడ, ఎంతన్నా బాగానే ఉంటుంది. లోకంలో పేదవాడు అంటారు, దరిద్రుడు అంటారు. పేదవాడు అంటే సహజంగా లేనివాడు, దరిద్రుడు అంటే ఎవరో తెలుసా? ఎంత ఉన్నా చాలని వాడు. ఇప్పుడు లెక్కేసుకుందాం, మనలో దరిద్రుడు ఎంతమంది ఉన్నారు? ఎంత ఉన్నా చాలని వాడు దరిద్రుడు. ఇంటూ ఆడదాని నోట కానీ, మొగాడి నోట కానీ, ఇదేమి సంపద, ఇదేమి సంపద అనే దరిద్రపు మాట వచ్చిందంటే, ఇంత దరిద్రపు మొహాలు ఇంకెవరు లేరు, వీళ్ళ మొహాలు కూడా చూడకూడదు. ఆ మాట రాకూడదు. ఉన్నది ఎందుకు సరిపోట్ల? ఇదేమి సంపద, ఇదేమి సంపద, ఏం లోటు ఉంది నీకు? తిండికి లోట, బట్టకు లోట లేదు. పక్క వాళ్ళతో పోల్చుకోవడం, తోడోళ్ళతో పోలిక, బావమరితో పోలిక, పైవాటా వాడితో పోలిక, ఆస్ట్రేలియా వాడితో కూడా పోలికే. పోల్చుకుని వాళ్ళకున్నంత మనకి, దీనే దరిద్రపు లక్షణం అంటారు. ఈ ముందు ఈ మాటలు మానేయాలి. ఈ మాటలు ఉంటే ఇంకాస్త దరిద్రం పట్టుకుంటాం. పేదవాడు దోషం లేదండి, పేదవాడు సహజంగానే లేనివాడు. దరిద్రుడు అంటే ఎంతన్నా చాలనివాడు. పేదవాడిని మనం బాగు చేయగలం, దరిద్రుడిని ఎలా బాగు చేస్తాం? ఎంతన్నా సరిపోదు. అందుకే దరిద్రం అనే పదం తెలుగులో తిట్టు పదం అయింది. దరిద్ర కార్యక్రమం, దరిద్రపు మనిషి, దరిద్రపు మాటలు, దరిద్రపు సినిమా. ఇటువంటి దరిద్రపు సినిమా ఏమిటండి? కోట్లు పెట్టి వాడు తీశాడు, వీడికి నచ్చల. ఆ దరిద్రం అనే మాట మనకి ఎందుకు నచ్చలేదు అంటే, అసంతృప్తికి ప్రత్యేక దరిద్రం. పేదవాడిని అనుకుంటే ఏం పర్వాలా, లేదు నాకు పేదవాడిని చెప్పుకుందుకు బాధపడకల. దరిద్రుడిని ఏం చెప్పుకోలేం మనం, ఆ మాట వాడలేము. అంతే, మనం పేదవాళ్ళమైనా పర్వాలా, దరిద్రుడం కాకుండా. అందుకని ఉన్నదాంటేనే సంతృప్తిగా ఉండాలి. అందుకే సీతాదేవి వనానికి వచ్చేసింది. భర్త వనవాసం చేస్తుంటే భార్య అంతఃపురంలో భోగాలు అనుభవిస్తుందా? అందులో సీతాదేవ. అందుకే ఇప్పుడు రాముడు ఏమనుకుంటాడు, వనజాక్షి నినుగూడి వర్తించు వర్తింప అతి ఘోర వనములు శృంగార వనములకు. పద్మాల్లాంటి ఓ కళ్ళి కలిగిన సీత ఓర తీరాల్లో లేదు, సముద్ర తీరాల్లో లేదు. సౌందర్యం మన మనస్సులో ఉంది. నీ మనస్సు ఆనందంగా ఉంటే ప్రపంచమంతా అందంగా కనపడుతుంది. నీ మనస్సు ఆనందంగా అట్టి పెట్టుకోవాలి. అంతా మనస్సులో ఉంది.
నా దేహో నచ జీవాత్మానే ఇంద్రియాణి పరంతప మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ. దేవీ భాగవతం ప్రథమ స్కంధంలోనే చెబుతారు ఈ విషయాన్ని. మనిషి దుఃఖం అనుభవించడానికైనా సుఖం అనుభవించడానికైనా, బంధాల్లో పడ్డా బంధాల్లో పడ్డా అని ఏడవడానికైనా, స్వేచ్ఛగా ఉన్నాను అని ఆనందంగా ఉండడానికైనా మనస్సే కారణం. నా దేహో దేహం కారణం కాదు, నచ జీవాత్మ జీవాత్మ కారణం కాదు, నే ఇంద్రియాణి పరంతప ఇంద్రియాలు కూడా కారణం కాదు, కేవలం మనస్సే కారణం. మనం నిరంతరం ఆ మనస్సును పరిశీలించుకుంటూ ఉండాలి. అది ఒక్కటే మనకి చేతకాంది, ఇష్టం లేనిది. ఎందుకు ఇష్టం కాదో తెలుసా? పరిశీలించేది మనస్సే, పరిశీలింపబడేది మనస్సే. అందుకని మనస్సుకి పరిశీలింపబడ్డం అనేది ఇష్టం ఉండదు, ఒప్పుకోదది, వెంటనే తిరగబడుతూ ఉంటుంది. నీకే అంటుంది వెంటనే, రెండు ఆలోచనలు వచ్చేస్తుంది అక్కడి నుంచి. ఆ మనస్సునే కాస్త పగ్గాలు బట్టి పట్టుకుని మనం ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహనైక శృంగో గదాగ్రజఘ అని విష్ణు సహస్రంలో చెబుతారే, ఆ మూడు నామాలు మనోనిగ్రహానికి సంబంధించినవి. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ, ప్రగ్రహ అంటే పగ్గాలు పట్టుకో, నిగ్రహక బాగా గట్టిగా పట్టుకో, వ్యగ్రహ ఏకాగ్రంగా భగవన్ నామం మీద దృష్టి పెట్టు. ఆ నామాల అర్థం అది. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ నైక శృంగో గదాగ్రజఘ. ఊరికే నామాలు చదువుకుంటూ పోవడం, 100 మంది కూర్చుని చదివాం, 1000 మంది కూర్చుని చదివాం, అందరికీ ప్రసాదాలు పెట్టాం, మాతో పాటు స్వామీజీ కూడా వచ్చారు, అందరూ వస్తారమ్మా, శ్రీ మహావిష్ణువు రాడు, మిగిలిన వాళ్ళు అందరూ వస్తారు, ఉపయోగం ఏంటి? ఆయన మనం వేదిక మీద కాడు, మన మనసులో కూడా రాడు. ఎన్నిసార్లు చదవడం, ఎన్నిసార్లు చదవడం, 1000 మంది కలిసి చదవడం ఈ మెగా ప్రోగ్రాములు కాదండి. చిత్తశుద్ధిగా చదివామా? దాని అర్థం తెలుసా? ఏమైనా ఆచరించామా? లేని దానికి దేనికి పారాయణలన్నీ. అప్పుడు ఇది అర్థమవుతుంది. మనస్సును నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకుంటే మనస్సు ఎలా ఉంటుంది? మనస్సులోనే అందం ఆనందం అన్నీ ఉన్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఇద్దరికీ అన్యోన్యం అనేది ఉన్నప్పుడు అది పూరిపాకైతే పెద్ద మేడైతే, అన్యోన్యం లేనప్పుడు మేడైనా ఉపయోగం లేదు, అన్యోన్యం ఉన్నప్పుడు పూరిపాకైనా పర్వాలేదు. అంచేది ఆ అన్యోన్యంగా ఉండడం ఎలాగా అనేది మనం ఆలోచించాలి తప్ప, ఏమిటో ఇంత చిన్నింట్లో ఏముంటా, మా పుట్టింట్లో బోళ్ళు ఇల్లు ఉండేది, ఉంటే ఏం చేస్తావమ్మా, ఊడ్చుకుంటూ కూర్చుంటావా? ఇక్కడ ఇల్లు తగ్గింది సంతోషించరాదా? ఊడ్చుకోవడం తక్కువ. పని మనిషి మానేసినా గొడవ లేదు, మనం ఓ చీపురు వేసేయచ్చు. 16 గదులు ఉంటే చీపురు ఎక్కడేస్తాం? పైగా ఇప్పుడు చీపుర్లు వేయడానికి వీలు లేకుండా ప్రతి వాళ్ళ పడక గదుల్లోనూ పెద్ద మంచాలు ఉన్నాయి, ఎప్పుడూ వాల్చేసే ఉంటాయి, రోగిష్టి మంచాలలాగా, డబుల్ కాట్ బెడ్ అని 6x6 7x7 3x3 పెళ్ళాం అలాగే ఉంటాయి. ఇటు వెళ్ళడానికి చూడలేదు, అటు వెళ్ళడానికి చూడలేదు. ఒకవేళ అడిగెడదామంటే పెద్ద బీరువా ప్రత్యక్షం అక్కడ, అది తీస్తే మంచం కదపాల్సిందే. ఆ బీరువా ఒక పెద్ద అర్థం, అక్కడికి వెళ్ళి బొట్టెట్టుకుందుకు కూడా వీలేదు, ఎందుకంటే మంచం అడ్డంగా ఉంది. ఆ అర్థం ఎందుకంటే అది అందుకే, ఏది ఎందుకో తెలియదు, మనం ఎందుకో అదే అందుకే అని నిరర్థకమే. డబ్బెట్టు కొనుక్కున్నాం అంతే. ఇదివరకు అయితే శుభ్రంగా నవ్వారు మంచాలు మడత మంచాలు ఉండేవి, రాత్రిపూట వేసుకునేవారు, పగలు ఎత్తీసేవారు, పగలు శుభ్రంగా తువ్వాళ్ళు పంచులు ఆరేసేవారు. ఇంకా మొత్తం మల్టీపర్పస్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. ఒక చిన్న గదిలో 10 మంది బతికేవారు, చిన్న గదిలో ఒకటే పడగ గది. ఇదివరకు ఎప్పుడు పెద్ద పెద్ద బెంగుళూరు ఉన్నప్పుడు ఒకటే పడగ గది ఆ దంపతుల కోసమే, అది కూడా కొత్త దంపతులు పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకు వదిలేసేవారు, వీళ్ళు బయట పడుకునేవారు. పరవటిల్లు అని ఉండేది పెద్ద హాల్లాగా, అందులో పడుకునేవాళ్ళు 10 మంది అందరికీ అక్కడే మంచాలు వాల్చేవారు, పగలల్లా ఎత్తేసేవాళ్ళు. ఆ మంచాల మీద తువ్వాళ్ళు చీరలు బనీన్లు అన్నీ ఆరేసేవారు, అక్కడే కూర్చుని కింద భోజనాలు చేసేవారు, రాత్రి శుభ్రంగా నీళ్లు కడిగేసుకునేవాళ్ళు, తుడి చేసేవాళ్ళు, మళ్ళీ మంచాలు వేసుకునేవాళ్ళు, శుభ్రంగా గడిపేశారు. ఇవాళ మొత్తం అందరికీ ఆ రూము ఈ రూమ్ అని కట్టడం, ఇద్దరికి తప్పితే ఆ రూమ్ సరిపోదు, కొడుకు కోళ్ళు వస్తే సరే, రెండో కొడుకు కోళ్ళు వస్తే ఏం చేయాలో తెలియదు, హోటల్ రూమ్ బుక్ చేయాల్సిందే. ఇల్లు మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయి, మొత్తం 1500 SFT 15000 SFT అలాగే ఉంది. ఇక్కడ మొత్తం SFTలకు లోటు ఏం లేదు, కానీ మనకేం ఉపయోగపడదు SFT డబ్బులు కట్టుకోవడానికి. మనస్సులు ఇరుకుగా ఉన్నప్పుడు అండి ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా ప్రయోజనం లేదు. అందుకే రామచంద్రమూర్తి ఏమనుకుంటుంటే, నువ్వు నాతో ఉంటే ఇదంత శృంగారవనం కదా, మామూలు దండకారణ్యం ఎందుకు అవుతుంది ఇది, నువ్వు లేకపోబట్టిది నాకు దండకారణ్యం అని ఇప్పుడు అర్థమవుతుంది. అంచేత సుఖ దుఃఖాలు అనేవి మన మనస్సులో ఉన్నాయి కానీ ప్రదేశాలలోనూ ప్రాంతాలలోనూ ఆస్తులలోనూ అంతస్తులలోనూ లేవు. ఇది గమనించగలిగితే మన అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడూ ఆనందంగా ఉంటాం, ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉంటాం. అది సారాంశం. కేవలం విరహ వేదన కాదు. పడతి నీతో గూడి పవళింప కర్కశ శయ్యలు పువ్వుల శయ్యలగును. నీతో గూడి శయనిస్తే బండరాతి మీద పడుకున్నా సరే పువ్వుల పక్కలా ఉంటుంది సీత, నాకెందుకో ఇప్పుడు నిద్ర పట్టట్లేదు. బండరాయి కావడం వల్ల కాదు, నువ్వు లేకపోవడం వల్ల. ఆవిడ ఉన్నప్పుడు అరణ్యంలో బండరాతి మీదే పడుకున్నాడు ఆయన, అక్కడేం పువ్వుల పక్కలు ఎక్కడి నుంచి వస్తాయండి, అరణ్యంలో పరుపులవి ఎక్కడి నుంచి వస్తాయి, ఏం లేవు. ఆవిడ ఉన్నప్పుడు బండరాతి మీదే పడుకున్నాడు ఆయన, కానీ ఆవిడ తోడుగా ఉండడం వల్ల ఆనందంగా అనిపించింది. ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ, సీతారాములు 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించారండి, పొరపాటున కూడా వారి మధ్య శారీరక సంపర్కం లేదు, ఉంటే పిల్లలు అప్పుడే పుట్టేవాళ్ళు.
14 బ్రహ్మచర్యం పాటించారమ్మ వనవాసంలో, అదొక దీక్ష. సీతకు కానీ రాముడికి కానీ ప్రేమ ప్రేమలాగే ఉంది, సరసము సరసంలాగే ఉంది, పొరపాటును కూడా కామవాంచ కలగలేదు. ఎందుకో తెలుసా? భార్యకు దూరంగా లక్ష్మణుడు అక్కడ ఉన్నాడు, బిడ్డలాంటి వాడు. ఆయన ముందు వీరు రకరకాలుగా ఉంటే అతనికి ఎలా అనిపిస్తుంది? అలా ఉండకూడదు. ఇంట్లో ఇంట్లో ఉన్న దంపతులు కూడా ఎదిగిన పిల్లలు ఉన్నారు అంటే ఇటువంటి ప్రక్రియలు పెట్టుకోకూడదు. ఇంకా ఎడిగిన పిల్లలు ఎదురుగా తలుపు పడింది అంటే వాడికి అనుమానాలు వస్తాయి రకరకాలుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం. ఈ వయసులోనే వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారు, మనం ఉంటే తప్పి ఉండరు అనుకుంటాడు. అందులో పెళ్లి కాని పిల్లల దగ్గర అసలు పనికిరాదు. పెళ్ళైన దంపతులు ఉంటే వేరే విషయం, అది వారో గదిలో ఉంటారు, వీరో గదిలో ఉంటారు. కానీ పెళ్లి కాని పిల్లలు, ఎదుగుతున్న ఆడపిల్లలు, మగపిల్లలు ఇంట్లో ఉన్నారంటే దంపతుల పొరపాటును కూడా శరీరాలు దగ్గర అవుతున్నట్టుగా వాళ్ళకి కనపడకూడదు. అలాగనే సరసము ప్రేమ చమత్కారము మానక్కల్ల హాయిగా భుజం మీద చేసి మాట్లాడచ్చు. కొడుకు కోళ్ళు నేర్చుకుంటారు ఎలా ఉండాలి. మా నాన్నగారికి 60 ఏళ్ళు వచ్చినా మా అమ్మతో ఎప్పుడు చనువుగా భుజం మీద చేసి మాట్లాడతారు. సరసంగా మా అమ్మని ఏదో అంటూ ఉంటారు, మా అమ్మ కూడా ఏదో అంటూ ఉంటుంది. అలా కొడుకు నేర్చుకుంటాడు, కోడలు నేర్చుకుంటుంది. సరసం మానక్కర్లేదు, చమత్కారం మానక్కర్లేదు, కానీ శారీరక సంపర్కం మాత్రం పనికిరాదు. సీతారాములే ఉదాహరణ. లక్ష్మణుడికి లేదా సౌఖ్యం, 14 ఏళ్ళు మన కోసం ఇక్కడికి వచ్చేసాడు, అతని ముందు మనం పన్నశాల తలిపేస్తే ఎలా ఉంటుంది? తప్పు కదా అని 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించాడు. 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించి కూడా ఈయన ఎలా బాధపడుతున్నాడంటే అది నిజమైన ప్రేమ కదా, శారీరక సంబంధం లేని ప్రేమ కదా. రాయప్రోడు సుబ్బారావు గారు భాషలో చెప్పాలంటే భావకవిత్వం ప్రకారం అమలని శృంగారం అంటారు దీన్ని. అమలని శృంగారం, ఏ మాలిన్యము లేని శృంగారం. అందుకని నీతో ఉంటే శృంగారం అనవుతుంది, నువ్వు నీతో పడు కలిసి శయనిస్తే అదే పువ్వుల పక్క అవుతుంది. కలకంటిని చేతి కందమూలాది భోజనములు మధుర భోజనములగును. కలకంటి మధురమైన కంఠంతో ఎన్ని పాటలు పాడేది అనివి, ఎన్ని మాటలు మాట్లాడేది అనివి. నీతో కలిసి భోజనం చేస్తూ నువ్వు వండితే కందమూలాది భోజనములు. కంద అంటే దుంపలు, మూలం అంటే వేళ్ళు, ఒట్టినే పచ్చి వేళ్ళు దుంపలు లాంటివి ఏదో కాస్త ఇలా వేపుడు కింద చేసి పెట్టినా ఎంత మధురంగా ఉండేదో నువ్వు ఉండడం వల్ల. ఇవాళ ఎన్ని రకాల కూరలు ఎవరు చేసి పెట్టినా నాకేమీ రుచించట్లేదని బాధపడుతున్నాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం అంటే అది. హరి మధ్య నిన్నుగోడి చెరించునటువంటి తపములు సత్పుణ్య తపములగును. ఇద్దరూ 14 ఏళ్లలో తపస్సు కూడా చేశారండి, గమనించాలి. ఇంత తపస్సు చేయడానికి వీళ్ళ వయస్సులు ఏమిటో తెలుసా? సీతాదేవి చెప్పింది నిన్న మనం చెప్పుకున్నాం. వనవాసానికి బయలుదేరే సమయానికి రాముని వయస్సు 25, 14 ఏళ్ళు వనవాసం చేశారు. 25 + 14 = 39, 40 ఏళ్ళు వేసుకోండి. సీతాదేవి 7 ఏళ్ళు చిన్నది అనుకున్నాం. వనవాసం ముగిసి రావణాసురుడు అపహరించే సమయానికి సీత వయస్సు 32, రాముడు వయస్సు 42, ఈయన వయస్సు 40 - 25 = 34 కదా. ఈవిడ వయస్సు 32, ఆయన వయస్సు 39, 40 ఏళ్ళు కూడా నిండలేదు రామచంద్రమూర్తికి. 32 ఏళ్ల వయస్సులో సీతాదేవి ఉండగా అపహరణకు గురైంది. 32 - 40 వయస్సులో ఉన్నటువంటి దంపతులు ఎలా ఉంటారండి? వనవాసమైనా జీవనవాసమైనా ఎక్కడా వాళ్ళ మధ్య శృంగార సంబంధం లేదు, లైంగిక బంధం లేదు, మానసిక బంధం తప్ప. కానీ ఆ మానసిక బంధమే ఎలా ఉంది అంటే నీతోటి ఉన్నటువంటి ప్రతిక్షణము గొప్పదే అంటున్నాడు. నీతోటి కలిసి తపస్సు చేశాను నేను, అదే సత్పుణ్య తపము, అంతకంటే గొప్ప తపస్సు ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అన్నాడు. అంటే తపస్సులో కూడా భార్యాభర్తలు జంటగా ఉండి తపస్సు చేయొచ్చు. వానప్రస్థాశ్రమం అంటారు దాన్ని. 60 ఏళ్ళు దాటిన తర్వాత భార్యాభర్తలు కొడుక్కి కోడలకి లేదా కూతురికి అల్లుడికి వారసులకి బాధ్యతలు అప్పగించి ఉద్యోగం వ్యాపారం అన్నిటి నుంచి తప్పుకుని వానప్రస్థాశ్రమంలో ఉండాలి. వానప్రస్థాశ్రమం అంటే వనానాం సమూహం వానం, అడవుల్లోకి వెళ్ళి ఉండాలి. ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయి? మొత్తం అన్నీ కాల్చిపారేశారు, ఎక్కడా అడవులు లేవు. ఇక్కడ అడవుల సంపదలు ఎప్పుడో నశించి, అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లోనే అడవిలో ఉన్నట్టుగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకుండా. దంపతులు ఊరికి ఇంకా వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు ఏదైనా వచ్చిన నాన్నగారు ఏమిటిది ఇదేదో నాకు ఈ డబ్బులు ఏదో ఇవాళ నాకు తెలియట్లేదు అంటే మంచిదిరా ఇలా చేసుకో అని చెప్పడం వరకే అంతే. నీకేం తెలుసురా నీ తలకాయ అని వాడిని ఏదో అనడం, వాళ్ళు ఆవిడ ఎదురుగానే వాడికి మంట ఎత్తిపోతుంది అంటే ఆవిడకి అంతకంటే బాధగా ఉంటుంది. అక్కడికి మనకేమిటంటే వాడికి ఏం తెలియదండి అన్నావు, ఎవరన్నా వస్తే తెలియదని కదమ్మా మన అహంకారం. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా అహంకారాలు ఇవన్నీ, నాకు తప్పితే ఇంకెవరికి ఏం తెలవడానికి వీల్లేదు. ఇక్కడ కొడుకు కోళ్ళు కూడా దద్దమ్మలను మనమే చేసేస్తున్నాం. అలా కాకుండా వారికి ఇచ్చేది ఏదో ఇచ్చి చేస్తున్నాం. తేడా ఉంటే చెప్పొచ్చు, నేను దానికి ఎందుకు చెప్పడం? మనకి విశ్రాంతి దొరికిందిగా, మన గదిలో మనం ఉన్నాక మంచి పుస్తకం చదువుకుంటూ ఇదే వానప్రస్థం. ఎక్కడికి వెళ్ళక్కల, వనంలోకి వెళ్ళాలని ఏం లేదు, ఇంట్లోనే. వాళ్ళకి బెత్తనం ఇచ్చేసాం, వాళ్ళు ఏదో పెడతారు తింటారు, ఏదైనా తేడా వస్తూ చెప్తాం పర్వాలేదు. మిగిలిన సమయం అంతా ఆధ్యాత్మిక గ్రంథ పఠనం. అలా ఒక 10 ఏళ్ళు చేస్తే 70, అప్పటి గమనించండి మనిషికి పూర్ణాయుర్దాయం 72 ఏళ్ళు. 72,000 నాడులు శరీరంలో ఉంటాయి. పూర్ణాయుర్దాయం 1,000 నాడులకు 1 సంవత్సరం చెప్పిన సాధారణ మానవాయుర్దాయం కలియుగంలో 72 ఏళ్ళు. జ్యోతిష్యంలో పూర్ణాయుర్దాయం అంటే 72 ఏళ్ళు లెక్క. అంకె చెప్పరు, పూర్ణమని చెప్తారు అంతే. పూర్ణం అంటే 100 అనుకోకూడదు, 72.
డెబ్బై ఏళ్ళు దాటి ఇంకేమిటి, ఇంక రెండేళ్లే కదా. ఈ రెండేళ్ళు భగవంతుడి కోసం ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయబోతే దేనికోసం చేస్తాం ఇప్పుడు? ఇంకా ఇంకా ఊరికే సంఘసేవ అన్ని మానేయాలి, ఇంకా సంఘం లేదు సేవ లేదు, ఊరుకో చేసిన సేవ చాలు. ఇదంతా పేరు కోసమే, కీర్తి కోసం ఓ గొప్పలు చెప్పేస్తారు ఇక్కడ, ఓ చేసేస్తున్నాం సంఘసేవ. మేము 200 పేజీ సింగిల్ రోడ్డు పుస్తకాలు ఇచ్చాము, చూశాను నేను చాలామంది. ఈ పుస్తకాలు పంచిపెట్టేవాళ్ళు, పెన్సిల్ పెంచిపెట్టేవాళ్ళు, పెన్నులు పంచిపెట్టేవాళ్ళు, ఇప్పుడు విందు వినోదాలు చేస్తారండి, భోజనాలు చేస్తారు. భోజనాల ఖర్చు 500,000 దానాల ఖర్చు ఏమో 500. భోజనాలు మానేసి అది కూడా దానాలు చేస్తే బాగుంటుంది, అప్పుడు తెలుస్తుంది వీళ్ళ దానం ఏమిటో వీళ్ళ సేవ ఏమిటి. నేను చూసే చాలా చోట్ల భోజనాలు పెరుగుతారండి, డిన్నర్ అని చెప్తాడు 500 అండి. 500 దేనికి మీరు డిన్నర్ పని లేక డబ్బు ఉందని చెప్పుకోవడానికి? దానం చేసేదేమో 5,000, భోజనాలేమో 500. మేము సేవ చేసాం, ఎవరికి చేస్తారు సేవ? 5,000 భోజనాలు చేసి 500 దానం చేసి అప్పుడు చెప్తాం. ఇవన్నీ డబ్బా కబుర్లండి, గొప్ప కోసం, ప్రచారం కోసం. తర్వాత నెమ్మదిగా ఆ సంస్థల ద్వారా పేర్లోకి వచ్చి వెంటనే రాజకీయాల్లోకి వస్తాడు. ఇక్కడ అనుమానం వెళ్ళా, అక్కడి నుంచి సేవ చేశాను మాట్లాడతాడు. ఈ సేవ ఎందుకంటే తర్వాత మొత్తం గోకేడానికి ఎంత తెలుసున్నది జరుగుతున్న భాగవతం. ఇది ఏదో రకంగా ఫేమస్ అవ్వాలి, ఏదో రకంగా ప్రసిద్ధం కావాలి, అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇదే నాటకం. ఈ నాటకం దేనికి? అందుకోసమా నీ సేవ? నువ్వు తినేదేమో 500, వాడికి ఇచ్చేదేమో 5,000, దీనికి పెద్ద ప్రచారం ఇక్కడ? మన భోగాలకి, మన క్లబ్బులకి, మన డిన్నర్లకి, మన హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి 500,000 ఖర్చు పెడతారు, దానం ఇచ్చేదేమో 5,000, దీనికి ఒక పెద్ద ప్రచారం ఇక్కడ? ఇది ఈ నాటకమే మనిషిని కురంగ తీస్తుంది. ఇదంతా మనం పేరు కోసం, ప్రచారం కోసం తప్పితే ఇందులో ఏమి కలిసి వచ్చేది లేదు. ఇందుకోసం అందరు తయారవుతారు. అందుకే ఈ చేసే సేవలు కూడా ఎలాగో డబ్బా సేవలే కాబట్టి 70 మారేయడం మంచిది. ఇంకా అనవసరపు డబ్బా, ఇక మీకు 2 దేవుడికే డబ్బా. ఇది నాటకమే తెలుస్తూనే ఉంది. ఇంక మానే, ఇక చాలు చేసింది చాలు, ఇంకా ఏదో చేయాలనక్కర్లా. ఇంకా నాకు సమాజానికి ఏదో చేయాలని అంత తాపత్రయం వద్దు, గుండెపోటు వచ్చి పోతాం అనవసరంగా. నేనెవరు, నేనెవరని ఆలోచించు, పోయినా బెంగలేదు. ఇంకా ఆలోచించాల్సింది ఇంట్లో కూర్చో, మడ కూర్చోలో కూర్చో, నేనెవరు, నేనెవరు, నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఇంద్రియాలు కాదు. పడుకుంటే తెలుస్తూనే ఉంది, అయితే నేనెవరు తెలిపోవలసిందే ఈవేళ. ఎందుకంటే ఈవేళకి మించి బతుకుతామని ఎక్కడా గ్యారంటీ ఖచ్చితంగా చెప్పలేం మనం. అందుకే నాతి దూరేన్ రుణామర్చకు ఇది వేదాంత నిండి మహా అంటారు శంకరాచార్య. సుప్తే వృత్తాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం, నాతి దూరేన్ రుణామర్చకు ఇది వేదాంత నిండి మహ. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నేనెవరు, నేనెవరు, నేనెవరనే ఆత్మచింతనే చెయ్యి, బ్రహ్మచింతనే చెయ్యి. లేకపోతే ప్రమాదం ఏమిటంటే నాతి దూరేన్ రుణామర్చకు, మృత్యు ఎప్పుడొచ్చి పడుతుందో తెలియదు. ఇంక తర్వాత చేసేందుకేం, ఇంకా నువ్వు చేయాల్సింది సంఘసేవ కాదు ఆత్మసేవ. ఇంతకాలం నాటిన సంఘసేవ పేరు మీద ఆడిన నాటకాలు చాలు. ఇదే మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఉండేది. పేరు, ప్రచారం, డబ్బు కోసం చేయడం, దానికి ఏదో పెద్ద పట్టికలు తగిలించడం, వీళ్ళందరికీ తెలిసిపోతూనే ఉండేది. అది నిజాయితీ కాదు. అందుకని ఆపేసే అన్నారు. తపము చేయాలి, తపస్సు చేయాలి. వానప్రస్థంలో 60-70 వరకు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కువ భాగాన్ని ఆధ్యాత్మిక గ్రంథ పఠనానికి, పారాయణలకి, జపానికి వినియోగం చేయాలి. అది కూడా ఏకాంతంగా, మొహమాటం లేకుండా చెబుతున్నా. మళ్ళీ పారాయణ అన్నాం కదండి, 100-30 కలిసి భోజనాలు పెట్టి ప్రసాదాలు పెట్టకన్నాము, దీన్ని మెగా ప్రోగ్రాం ఆర్భాటం అంటారు ఇక్కడ. మా ఇంట్లో లలిత సహస్రం పారాయణ 100 పిలిచా, ఇంకోళ్ళకి చెబుతున్నామంటే వీళ్ళందరూ వస్తారమ్మా, లలితాదేవి రాదు, పని మనిషి కూడా రాదు, మర్నాడు సత్తావు తోముకోలేక. పని మనిషి రాదు, మన ఇంటికి పార్వతీదేవి వస్తుందని డొక్కు కబుర్లని చెప్తారు ఇక్కడ లలితాదేవి అని. అంత లోకుగా ఉంది ఇక్కడ, పని మనిషి రావట్లేదు ఇంటికి. ఓ ఇదంతా ఆర్భాటం, ఇది ఏం చేసావు, 100 మరి ఈమెను చూసి ఇంకొక ఎవడ మారేడుతున్నాడు అక్కడ, 150 వచ్చారంట మాట. ఇక అక్కడి నుంచి ఇందులో వచ్చిన వాళ్ళే పెద్దవాళ్ళు ఎవరు, చిన్నవాళ్ళు ఎవరు, గొప్పలు మళ్ళీ ఇక్కడ వాళ్ళందరూ ఎందుకు అమ్మాలి, లలితాదేవి కావాలి మనకి. అంటే మన పూజా మందిరంలో కూర్చొని మనం ఆ సహస్రనామాలు మనం చదువుకుంటే సరిపోవాలి, అమ్మవారి ముందు ఏడవడానికి ఇంకో మనిషి కావాలా, మైక్ కావాలా, వీడియో కావాలా, మనకి అది నచ్చదు. దీని ద్వారా ఏదో పేరు రావాలి. ఆవిడ చేసినట్టుగా ఎవరూ చేయలేదు అని ఆవిడకి, ఈయన చేసినట్టుగా ఎవరూ చేయలేదు నేనికి. ఇక మనకి సీతారాములు ఏమి అర్థమవుతారు ఇంకా? ఇదే మనకి ఎంతసేపు వారు చేసినట్టుగా ఎవరూ చేయలే అని ఎవరో అనాలి ఇక్కడ. ఈ అనేవాళ్ళు దొంగనాటకం ఆడుతూ ఉంటారనే విషయం మనకి తెలియదు. మన దగ్గర అంటారు, మళ్ళీ బయటికి వెళ్ళి వేరే అంట, చేసిందిలే అంటారు ఇక్కడ సాజ్. ఇక్కడ మన దగ్గరేమో నువ్వే చేసావంట, బయటికి వెళ్ళి చేసిందిలే, అంత ఉందా, ఎంత చేసింది అంటారు. అయిపోయా దేనికిది, మన వాడేది నాటకమే, వారాడేది నాటకమే. జగన్నాటక సూత్రధారి పరమాత్మ ఇవన్నీ చూస్తున్నాడండి, గమనించాలి, గమనించాలి ఆయన. జగన్నాటక సూత్రధారి సన్నాసులారా, మీరు ఆడే నాటకాలన్నీ నాకు తెలుసురా, నేను ఇంతకంటే పెద్ద నాటకం ఆడాను మీకు తెలియట్లేదు అంటాడు ఆయన. భగవంతుడు ముందా మన ఆటలు ఇవన్నీ ఏకాంతంగానే చేయాలి. పారాయణ స్తోత్రం సమస్తం ఏకాంతంగానే, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు ఆధ్యాత్మికత అంటే బయటికి వెళ్లకుండా ఉండడం అంతే. బయటికి వెళుతున్నామంటే ఆర్భాటం, ఆధ్యాత్మికత కాదు. ఇంట్లో కూర్చోవాలి.
అప్పుడే మన మనస్సులో మార్పు వస్తుంది. అత్త కోడళ్ళ దగ్గర నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యేల వరకు బ్రహ్మాండంగా ఉంటారు, బ్రహ్మాండమైన మార్పు వచ్చేస్తుంది. అత్తా కోడళ్ళ తగాదాలకి అసెంబ్లీలో తగాదాలకి ఏమీ తేడా లేదు. ఒకటే కారణం, ఆధిపత్య పోరాటం. మొహమాటమే లేదు నాకు చెప్పడానికి, ఆధిపత్య పోరాటం. అక్కడ అంతే, ఇక్కడ అంతే. ఇక్కడ వాళ్ళనే మనం అక్కడికి పంపించేవాళ్ళు, అక్కడ అలాగే ఉంటారు. ఇంకేమిటి, స్వభావం ఒకటే. అంటే ఇంట్లో రాని మార్పు ఇండియాలో రాదండి, ఇంట్లో నుంచే మార్పు మొదలవుతుంది. ఇంట్లో మార్పు ఉంటేనే ఇండియా బాగుపడుతుంది. ఈ మనస్తత్వాలే కదా అక్కడ ఉండేది, అంతకంటే భిన్నంగా ఎలా ఉంటాయి. అంటే రాజకీయంలో ఏవో తగాదాలు ఉంటాయి, ఏం లేదండి, ఇంట్లో కూడా ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా రాజకీయమే నేను అడిగితే సంసారాలు కంటే అంతకంటే ఎక్కువ. ఇక్కడ అన్నదమ్ములు నమ్మలేకపోతున్నాం, అప్పచెల్లెలు కన్న బిడ్డలు నమ్మలేకపోతున్నాం. మనకంటే దుర్మార్గంగా ఏం లేరు వాళ్ళు, అనుకోకర్లేదు అవన్నీ. ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. అంచేత సంస్కరణ కూడా ఇక్కడే జరగాలి. కెరలు నీతోడగూడి భోగించునట్టి భోగమంతయు దేవేంద్ర భోగమగును అంటున్నాడు రామచంద్రమూర్తి. నీతో కూడి అనుభవించినటువంటి చిన్న భోగమైనా సరే, చిన్న భోగం అంటేనండి మన ఇళ్లలో చాలా తేలిగ్గా సాయంత్రం 4:30 అయ్యాక మీ దంపతులు మీ ఇంట్లో మేడ ముందు కానీ బాల్కనీలో కానీ ఇంటి ముందు కానీ ఓ పూల మొక్క దగ్గర కూర్చుని కాస్త టీ తాగండి, ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, అది చిన్న భోగం అంటే. చాలమ్మ, అది చాలా గొప్ప భోగం. ఈ టీ తాగుతూ కూడా దిక్కుమాలిన ఫోన్ మాట్లాడక్కల, ఈ టీ మీద పడిపోయేలాగా. ఈ టీ ఎప్పుడు కూడా వతనా ఏమిటి వచ్చేది ఈ సావు, ఎదవ ఫోన్ కట్టి బారాక పళ్ళంతో కలిపి టీ తాగుతుంటే టీ ఒకట సంత ఇక్కడ ఫోను. ఇవిడికి ఇప్పుడు ఇదివరకు వాళ్ళనే, ఇప్పుడు వీళ్ళకి బయలుదేరిందిగా. అసలు మనం కూర్చునుండగా ఎవరన్నా వస్తే ఫోన్ రాకపోయినా సరే మాట్లాడుతుంది, ఎందుకంటే మనకు ఫోన్లు వస్తూ ఉంటాయని వాళ్ళు అనుకోవాలి. ఇదో నాటకం ఇక్కడ. ఇందుకు ఇవన్నీ ఒక పావుగంట సేపు 4:30 నేను చెప్పినట్టు విని సీఎం సాయంత్రం ఇద్దరు దంపతులు కూర్చొని ఒక అరగంట సేపు అలా మాట్లాడుకుంటూ టీ తాగండమ్మా, తర్వాత ఏమైనా ఓపుకుంటే పంటి కింద కరకర ఏ చేగూడెలో తాపేశ్వరం కాజాలో కానివ్వండి, మనకి దగ్గరలో ఉన్నాయిగా, హాయిగా ఉంటుంది మనలో మనమాట. దంపతులు ఆ అరగంట సేపే మాట్లాడుకోవాలి, వెంటనే లేవాలి, లేకపోతే గొడవలు అయిపోతాయి. అన్నాను కదా అని సిట్టింగ్ వేసేకండి 3 గంటలు, కాసేపు సరదా అంతే. అయిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి రావాలి. మళ్ళీ ఒకవేళ కూర్చోవాలంటే మళ్ళీ మర్నాడు ఎప్పుడో పొద్దున, కనీసం 5-6 గంటల గ్యాప్ ఉండాలి. వెంట వెంటనే కూర్చున్నామంటే మీ వాళ్ళు ఏం చేశారు, మా వాళ్ళు ఏం చేశారు వచ్చేస్తాయి. నేను ఇక్కడ చాలా ప్రమాదం అది, రానివ్వకూడదు. ఆ టాపిక్ వచ్చిందంటే లేచిపోయి రాజకీయాలు మా ఆడుకోవాలి, గొడవలేదు, ఎన్నైనా తిట్టుకోవచ్చు. టీవీలో వస్తుంటాయి కదా, అవేవో మాట్లాడుకుంటే గొడవలేదు, మనం బాగానే ఉంటాం వాళ్ళు అనుకోవచ్చు. ఇంతే జీవితం ఇది. ఇది ఆనందంగా ఉండాలంటే ముందు పరస్పరమైన విశ్వాసం ఉండాలి. చిన్న చిన్న భోగాలు చాలండి మనకి పెద్ద ఒక్కల. కోట్లు ఖర్చు పెట్టి ఇంద్రభవనాల లాంటి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ దంపతులు ఎవరైనా 4:30 నేను చెప్పినట్టుగా పూల మొక్క దగ్గర కూర్చుని టీ తాగుతున్నారండి, అవకాశం ఉందండి. అసలు ఫోన్ మాట్లాడుతూ టీ తాగడం, గడ్డం గీసుకుంటూ టీ తాగడం అదో బతుక. అంటే ఏదో అయిపోయింది అది, బాగా టీ తాగినట్టు లేదు, గడ్డం గీసినట్టు లేదు, టీ తాగినట్టు లేదు, ఫోన్ మాట్లాడినట్టు లేదు. ఏ ఆనందమో తెలియలా, ఏ అనుభవమో తెలియలా, జీవితం గడిచిపోతుంది. బయట ఎవరన్నా పలకరిస్తే టీ తాగడానికి ఒకళ్ళకి ఖాళీ లేదండి. ఎవరు తాగద్దన్నారు నేను టీ తాగడానికి 5 నిమిషాలు పడుతున్నా, 5 నిమిషాలు ఖాళీ లేనంత బిజీగా ఉన్నావా, ఎవరు ఉన్నారయ్యా నీ అజ్ఞానం కానీ. అంటే రామచంద్రమూర్తి సీతారాములు కష్టాలు వచ్చినప్పటికీ వనవాసమే చేసినప్పటికీ వాళ్ళు ప్రతి చిన్న భోగాన్ని ఆనందంగా అనుభవించారు కలిసి కూర్చుని. అందుకని ఇప్పుడు విరగవేదనలో ఇంత బాధపడుతున్నాడు, నువ్వు కనబడడం లేదే కనబడడం లేదే అంటున్నాడు. అలాంటి విరగవేదనతోనే ఆయన కిష్కింధకి వెళ్ళాడు, సుగ్రీవునితో మైత్రి చేశాడు. సుగ్రీవుడు సీతాదేవిని వెతకడం కోసం 4 రకాలుగా తన సైన్యాన్ని విభాగం చేసి పంపించాడు. అందులో దక్షిణ దిక్కుకు హనుమంతుణ్ణి పంపించాడు ప్రధాన వ్యక్తిగా, కానీ అంగదుడు నాయకత్వంలో వెళ్ళింది. ఆ హనుమంతుడు దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళాక సముద్రం దాటాలి దూకాలి అని నిర్ణయించుకున్నాక ఎవ్వరూ అందుకు మేము సిద్ధంగా లేమంటే హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తున్నాడు. ఎంత అందంగా రాసిందో ఆ పద్యాన్ని చెప్పుకుందాం మనం. హనుమంతుడి యొక్క సముద్ర లంఘనం సుందరకాండలో చాలా ప్రధానమైన విషయం. సంసార సాగరాన్ని కూడా లంఘించడం ఎలాగో ఈ పద్యం ద్వారా గ్రహించవచ్చు, హనుమంతుని చర్య ద్వారా గ్రహించవచ్చు. కేవలం సముద్ర లంఘనం కాదు ఇది, సంసార సాగర లంఘనం. మొగము బిగి పాదములు మొత్తముగా నటనూది త్రొక్కి, మొగము బిగించి పాదములు మొత్తముగా నటనూది త్రొక్కి, నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవమ్మున నార్చి, నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవమ్మున నార్చి,
నీటుగా మొగమెత్తి భీకర కఠోరవమ్మునార్చి బాహులత్యగణితలీలనూచి బాహులత్యగణితలీలనూచి వలయంబుగ వాలము ద్రిప్పి వ్రేగుణన్ నగము సగమ్ము గృంగ నగము సగమ్ము గృంగ కపినాథుడు నింగికి జేరెరివునన్ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మహాసాహసం ఆంజనేయుడు చేసింది. ఒక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, రాముడు ఆంజనేయుడు భక్తుడు కాబట్టి చేశాడు అనద్దమ్మా. రాముడు కనపడే వరకు ఆయన భక్తుడు కాదు, ఆంజనేయుడు వేరు, రాముడు వేరు. మనం ఏదో ఒక సంబంధం అంటకట్టేస్తే ఏమైపోతుందంటే అక్కడికి ఆ సంబంధం కోసం ఉపకారం చేసినట్టు అవుతుంది. ఏ సంబంధము లేకుండా రాముడు బాధపడుతున్నాడు, సుగ్రీవుడు చెయ్యమన్నాడు కాబట్టి హనుమంతుడు చేశాడు. రామాయణం చదివే చెబుతున్నా, ఇంతకు మించిన అనుబంధం రామాంజనేయుల మధ్యలో లేదు. పూర్వజన్మ అనుబంధాలన్నీ కలపక్కల, అవన్నీ వాల్మీకి చెప్పలేదు, మన ఓవరాక్షన్లు ఇవన్నీ. ఏ అనుబంధము లేని మనిషికి హనుమంతుడు ఉపకారం చేశాడు. మనము అలాగే సమాజంలో ఏ అనుబంధము లేకపోయినా సరే కష్టంలో ఉన్నానికి సాయం చేయాలి, అదే ఆయన హనుమంతుడు, అదే సుందరకాండ. ఏదో ఒక అనుబంధం పెట్టుకుని చేసామంటే అనుబంధం కోసం చేసామన్నమాట. కొడుక్కో కోళ్ళకో కూతురుకో అల్లుడుకో మేనళ్ళకో బావమరదుకో ఎంత ఉపకారం చేసినా బంధుత్వం ఉండబట్టి చేశామంటారు. ఏమీ లేకపోతే చెయ్యలేమా? దాతవి జీవితం దానం దీయితే అనుపకారని అంటాడు భగవద్గీతలో. దానం ఇచ్చేటప్పుడు నీకు ఏమీ సంబంధం లేని వాడికి, ఏమీ తెలియని వాడికి, మళ్ళీ ఎప్పుడూ ఏమీ ఆశించకుండా ఇచ్చాయి, మళ్ళీ ఇచ్చాననే విషయం కూడా వాడు చెప్తాడేమో, ఎక్కడైనా మనం చెప్పక్కల అవసరం, ఆయన చెప్పకుండా చెప్పుకోండి, మనం చెప్పం. మీరు ఇచ్చింది ఏదో వస్తువు నా దగ్గర ఉందంటే సంతోషం అయ్యా, వెళ్ళిపోవడమే అంతే. ఇలా నా గురించి అందరూ చెప్పుకుంటున్నారు అన్నామంటే సాత్విక అహంకారం అవుతుంది. తెలియని వాడికి రైల్లోంచి విసిరేసినట్టే వెళ్ళిపోవాలి దానాలు, రైల్లోంచి విసిరేసినట్టే. ఎవడు తీసుకుంటాడో మనకు తెలియదు, వెళ్ళిపోవాలంతే. మనకు అక్కర్లేదు, ఎవరికో కావాలి ఇచ్చేస్తాం అంతే. మనకు అక్కర్లేదు, ఎవరికో కావాలి ఇచ్చేస్తాం. దానికి ఏం పేరు, ప్రచారము, ప్రతిష్ట, దాని మీద మన ముద్ర, ఇవన్నీ అక్క అవసరం లేదు. ఇవి ఆలోచన చేసుకోవాలి, అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉండి ఏదో ఆశించి ఇచ్చాము అంటే బెల్లం మొక్క ఇచ్చినా సరే మొత్తం బెడ్డ మొక్క అయిపోతుంది. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ వ్యాఖ్యాన్ని ఇచ్చాం, ఏం గుర్తింపు ఉంది, కానీ గుర్తింపు కోసం ఇస్తావమ్మా, ఎంత గుర్తింపు ఉంటే సరిపోతుంది. హనుమంతుడు ఏ గుర్తింపు కోసం సముద్రం దూకాడండి? సామాన్యమైన సాహసం, ఎవడన్నా దూగ్గళ్ళా? ఈయన ఏమైనా సీతాదేవి మేనత్త కూతురా? రాముడు ఏమైనా ఈయన మేనత్త కూడుక? ఏమి సంబంధం? వీళ్ళు వానరుడు, వాళ్ళు నరుడు, జాతి సంబంధం లేదే. పోనీ ఇంత సాహసం చేసి సుందరకాండ అంతా రోజున్నర తిరిగి 32 గంటలు తిరిగి సీతాదేవిని అన్వేషించి వచ్చి ఇస్తే, రామచంద్రుడు ఇచ్చినటువంటి చెబితే వచ్చిన ఇస్తే వచ్చిన కానుక ఏమిటండి? కౌగులించుకోవాలి, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇంత అయ్యి రామ పట్టాభిషేకం జరిగా కూడా హనుమంతుడు కనీసం హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు, రెవెన్యూ మినిస్టర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒక్క మంత్రి పదవి కూడా లేదు. ఏమీ సంబంధం లేదు, ఏమీ ఆశించలేదు, ఏమీ ఇవ్వలేదు. అది కూడా సీతాదేవి చెబితే ఒక్క హారం ఇచ్చారు, ఆ హారం కూడా ఇందులో రామరామం ఉందా రామనామం ఉందా అని వెతికట్టే అమాయక చక్రవర్తి. ఇంత ముగ్ధమోహన మధుర భాసమూర్తి ఇంకెవరైనా ఉంటారా? ఇంత త్యాగమూర్తి ఇంకెవరైనా ఉంటారా? సుందరకాండ అందుకోసం చదవాలి. ఉద్యోగం కోసం చదివా, పెళ్లి కోసం చదివా, పిచ్చి మాటలు ప్రచారం చేయకుండా అమ్మా. ఉద్యోగాల కోసం, పెళ్లి కోసం కాదు, అది సుందరకాండ జ్ఞానం కోసం, సుందరకాండ జ్ఞానం కోసం, సుందరకాండ భక్తి కోసం, సుందరకాండ జ్ఞానం కోసం, సుందరకాండ వైరాగ్యం కోసం. మన ఉద్యోగాలు పెళ్లిళ్ళు కోసం కాదు సుందరకాండ. ఈ ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా ఒకటి, ఈ పెళ్ళిళ్ళు అయినా కాకపోయినా ఒకటి. ఎంతసేపు మన కోరికలే, ఆ కోరికలు తీరడానికి కొన్ని పుస్తకాలు కావాలి. కాబట్టి మేము సిద్ధంగా ఉంటాం, కంటువాలు వేసుకుని మీకోసమే చెబుతాం ఈ మాటలన్నీ. ఇక్కడ బాగా చదవండి, వచ్చేస్తాయి. ఎందుకంటే నాకు కూడా ఇచ్చిందని చదవమని అన్నీ పిలుస్తారు కదా. అయ్యో గరికిపాటు వారు సుందరకాండ చెబుతాడు, ఇచ్చేస్తారు, మా 10 లక్షలు ఇస్తారు, మీరు ఎంత అమాయకులు, మీ కోరిక తీరదు, నా కోరిక తీరింది, నమశివాయ. మీ ఇంట్లో కూర్చొని చదువుతా, హాయిగా ఇంద్రభోగం అనుభవిస్తూ చదువుతా. నేను మా ఆవిడని కూడా తీసుకొస్తా, ఆవిడకి పట్టు చీర పెడతా, నాకు పట్టుబడులు పెడతా, నాకు 10 లక్షలు ఇస్తారు, మీ కోరిక తీరిందో లేదో నాకు అనవసరం, నా కోరిక తీరింది. జరుగుతున్న మహానాటకం ఇది. సుందరకాండ అందుకోసం చదవండి, సుందరకాండ తాత్పర్యాలు చదవండి. శ్లోకాల్లో పెద్ద ఏదో ఉందనుకోకండి, తాత్పర్యాలు చదవండి, అర్థమవుతుంది. అర్థమైతే అన్నీ తెలుస్తాయి. ధృతి దృష్టిర్ మతిర్ దాక్ష్యం యతాని యశ్చ చత్వారి సకర్మసు నసీదతి. ఇది సుందరకాండ సారాంశం. ఏ పని కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, పెళ్ళి అవ్వాలన్నా, సంసారం బాగుండాలన్నా, అనుకున్న కార్యం సాధించాలన్నా 4 లక్షణాలు ఉండాలి. ఆ విషయం సుందరకాండలో చెప్పాడు. అందుకని సుందరకాండ చదవమన్నారు. ఇంకా పారాయణ చేయగానే అయిపోతుంది కాదు. ఇక్కడ ధృతికి ముందు ధైర్యం ఉండాలి, దృష్టికి ముందు చూపు ఉండాలి, మతికి దాన్ని సాధించడానికి అవసరమైన తెలివితేటలు ఉండాలి, దాక్ష్యం సమర్థత ఉండాలి. ఈ 4 ఉన్నాక పనులు కావా చెప్పండి?
అందుకోసం చదవమన్నారు. ఇవి చదివితే ఆ నాలుగు సంపాదించుకుంటావని, నీ పనులు నువ్వు చేసుకుంటావని. అందుకని సుందరకాండలో మూసే కానీ కొరియర్లో ఏమీ రాదండి. ఇక్కడ అమెజాన్ కొరియర్ వచ్చింది 2000 కట్టమని, చెప్పులు వస్తాయి అందులో. ఇది ఈ వరక ప్రచారాలు చేయద్దు ఈ విషయాలు. గ్రంథాల మహత్యాలు పెరుగుతాయి, దానివల్ల గ్రంథాలు అమ్ముడవుతాయి, జనమేం బాగుపడరు. కానీ ఈ కోరికలు తీరకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే, ఏం చదివినా అవ్వలేదని కానీ ఎవడో వస్తాడు మన ప్రాణానికి, మోకాలి కొబ్బరి రాస్తాడు, ఆదివారం రమ్మంటాడు మతం మార్చేస్తాడు, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడ తీరని కోరిక అక్కడ తీరుతుందా చెప్పండి? ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరా? ఏ మతమైనా దేవుడు ఒకటే కదా. ఆంజనేయుడు ఒకడు, వేరేవాడు ఒకడు కాదు కదా. దేవుడికి అనేక రూపాలు ఉండొచ్చు కానీ దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఇద్దరు ఉన్నారు ఉంటే అది మతమే కాదు, వాడు అజ్ఞానంలో ఉన్నారు వాడు. దేవుడు ఇద్దరు ఉండరు ఎక్కడ. సృష్టి అంతా పాలించేది ఒకటే దేవుడు, వారి దేవుడైనా మన దేవుడైనా ఎవరో ఒకటే దేవుడు. మరి ఇక్కడ తీరిన కోరిక ఎక్కడలా తీరుతుంది? ఈ నమ్మకంలో తేడా. అది దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదండి, దేవుడు ఉన్నది కోరికలు లేకుండా చేసుకోవడానికి. దయచేసి గమనించండి, ఈ మాట చాలామందికి నచ్చదు కానీ పరమ సత్యం. 4 వేదాలు 6 శాస్త్రాలు చెబుతున్నవాడు దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదు, కోరికలు లేకుండా చేసుకోవడానికి. దైవతత్వం ఒక్కడికి అర్థమైనా మంచిదే నా మాట. ధృతిహి దృష్టిహి మతిహి దాక్ష్యం, ఈ 4 ఎవడికి ఉంటాయో వాడికి పనులు అవుతాయి, కర్మసు నశీయత అని చెప్పాడు సుందరకాండ. ఆ శ్లోకం నువ్వు చదువుతావని, ఆ ప్రకారం నువ్వు ప్రవర్తిస్తావని వాల్మీకి ఉద్దేశం. కానీ దుర్దృష్టిర్మ దీర్ధాక్ష్యం సకర్మసు నశీదతి సకర్మసు నశీదతి సకర్మసు నశీదతి అంటే పనులు అవ్వండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మందులు అడిగాం, రోగం వచ్చింది మందు అడిగాం, షుగర్ వచ్చిందంటే ఏదో రాయమని చెప్పాం. ట్రినిటీ ప్రైడ్ అనేదో పొద్దున్న 1 మధ్యాహ్నం 1 సాయంత్రం 1 రాశాడు, ఇంకేదో బిళ్ళ రాశాడు, 3 బిళ్ళలు రాశాడు, తలనొప్పి వచ్చింది సారిడాన్ రాశాడు. ఏం చేయాలి? ఆ మందులు వాడాలి అంతేగాని. సారిడాన్ 12, 1 PM, 1 PM తినటి పోర్ 3 బూట్ల 1 దగ్గు వరకు రాత్రి మాత్రమే అని పంటస్థం చేస్తే దగ్గు తగ్గుతుందండి, వాడితే తగ్గుతుంది. ఆలోచించండి, గ్రంథమేనా అంతే. గ్రంథంలో ఉన్నది చేస్తే తగ్గుతుంది, గ్రంథం చదివితే తగ్గదమ్మా. మనం కోరికలు తీరతాయని పారాయణ చేయడం, మందులు చీటి కంఠస్థం చేయడం అంత అజ్ఞానం. అందులో ఉన్నదాన్ని చేయడం మందులు వాడినట్టుగా జ్ఞానం. డాక్టర్ గారు రాసిన మందులు వాడతామా? మందులు చీటి చదువుతూ కూర్చుంటామా? అవేవో అద్భుత మంత్రాలు, బీజాక్షరాలు, ఫలితాలు వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తాయండి? ఇందుకోసమే మన కోరికలు తీరవు, ఖచ్చితంగా మత మార్పులు జరిగిపోతాయి. ఎందుకంటే ఏదో బలహీనత ఏర్పడింది, ఎవడో వస్తాడు ఏదో చెబుతాడు, అక్కడికి వెళ్ళాక అనుకోకుండా కాలం వశాత్తు తీరుతుంది. ఆ మతం గొప్పతనం ఏం కాదు, ఏ దేవుడు గొప్పతనం కాదు, మామూలుగా తీరుతుంది. అప్పటికి ఆ మతంలో ఉండడం వల్ల మనకు అది గొప్పదని అనిపిస్తుంది. ఇంకా మొత్తం డబ్బా ప్రచారం మొదలెడతాం. ఒకచోట తీరిన కోరికలు ఇంకో చోటలో తీరుతాయండి, మన నమ్మకంలో తేడా. కానీ హనుమంతుడు నిజంగా అంత సుందరకాండ వల్ల కోరికలు తీరితే, హనుమంతుడు ఏమి చేయకుండా కూర్చుని తానే కోరికలు తీర్చుకోవచ్చు కదా. సముద్రం ఎందుకు తోకడం? ఎంత సాహసం చేశాడు? మొగము బిగించి పాదములు మొత్తముగా నటను ఊది త్రొక్కి, ఇలా పాదాలు ఇలా బిగించి నేలకు అదివి పట్టాట. పైకి ఎరాలంటే అదివి పట్టద్దు, మరి హై జంపు లాంగ్ జంపు చేసేవాళ్ళని చూడండి. పాదములు మొత్తముగా నటను ఊదిద్రొక్కి, నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవంబున నార్చి. ఒక అతి సాహసం చేయాలంటే శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని దానికి సిద్ధం చేసుకోవాలి, అప్పుడు నీ పనులు అవుతాయి. సుందరకాండ రహస్యం అది. ఏమీ సిద్ధం చేసుకోకుండా కూర్చుంటే అవో పనులు. అందుకే జో అనేదో పెద్ద అరిచెట్టాను, అదే వీటుగా కఠోర రవంబున నార్చి. అలా అరిస్తే కానీ పైకి ఎగరలేదు. ఆ ఊపు రావాలి, ఆ ఉత్సాహం రావాలి. మన పల్లెటూళ్ళ జాతరలు జరుగుతూ ఉంటాయి చూడండి, నేను ఒక సరదైన సంఘటన చెబుతా. ముత్యాలమ్మకి ఘటం గరగ పట్టుకుంటారు, గరగ పట్టుకుని ఒక ఆయన ఎగురుతూ ఉంటాడు, 3 నలుగురు ఉంటాడు, అందులో ఒక ఆయన ఎగురుతాడు ప్రత్యేకం, బాగా అనుభవం ఉన్నవాడు. ఆయన ఏం, ఆయనకి ఏం ముందు ఏం చేస్తాడో తెలిసే, కోడిపిల్ల ఇలా ఆడిస్తారు బాగా. మా చిన్నతనంలో చూసేవాడు కోడిపిల్ల, దాని బతుకు అయిపోయింది ఆ రోజు, ఆడిస్తారు ఇలాగే. దాన్ని ఇలా కాళ్ళు పట్టిన ఆడుస్తుంటే వాడు దాన్ని కొరకాలి. వాడు అంతకు ముందు ఇయ్య అంటాడు, ఆ అంటాడు, గంతులు వేస్తాడు, పట్టమని కొరుకుతాడు. ఒక్కసారి దాని పేక దిగిపోగానే అందరూ అయ్యో మన అరుస్తారు, మన ఆనందం మంది దాని ప్రాణం పోయింది. కానీ ఆ కోడిపిల్లని, బతుకున్న దాన్ని, సజీవంగా ఉన్నదాన్ని మెడ కొరికి చంపాలంటే వాడు ఒక పైశాచికంగా ప్రవర్తించకపోతే చేయలేడండి ఆ పని. అంతకుముందే వారు వేరే పుచ్చుకుంటారు, అవన్నీ అనవసరం ఇంకా, లేకపోతే కష్టం. వారికి అది ధర్మం. పానకం అది, పానకం లేకపోతే ఈ పూనకం రాదు, లేకపోతే చేయలేడు. నా బోటిగాడి దగ్గర మీరు కోడిపిల్లని తీసుకొస్తే దండం పెట్టుకుంటా, నాకు అంతకంటే చేత కదా ఏం చేయబడతావు, దండం పెట్టుకుంటా. కానీ ఆయన అలాగ దాన్ని అప్పటికప్పుడు కొరికి దాన్ని తెంపాలి అంటే పైసా ప్రవర్తించాలి, పుచ్చుకోవాలి శుభ్రంగా, గంతులు ఇవ్వాలి, ఒళ్ళు తిరిగకుండా ఉండాలి, అప్పుడే చేస్తాడు. ఎందుకని అదొక సాహసం. కోడిపిల్లకి ఇంత సాహసం ఉంటే సముద్రాన్ని దూకేవాడికి ఎంత ఉంటుంది? అది ఇక్కడ వారాల అంత పని చేయాలంటే అతి సాహసం చేయాల్సిందే. పాదములు మొత్తముగా నటను ఊది త్రొక్కి,
భీకర కఠోర రవమ్మున నార్చి బాహువులు అత్యగణిత లీలను చిలాగ గరుత్మంతుడు రెక్కలాడించినట్టే బాహువులు ఆడించాడు మహేంద్ర పర్వతం మీద నిలబడి. వలయంబుగ వలము త్రిప్పి తోక మొత్తం ఇలా తీసుకుని గిరగ్గిరగ్గిరగ్గిర తిప్పాడు. ఇవన్నీ ఉత్సాహాన్ని కలిగించుకోవడం కోసం మనకి మనం చేసుకోవలసిన పనులు. ఒక పని కావాలంటే శరీరంలో ఉత్సాహం ఉండాలంటే కాస్త ఎగరాలి, దూకాలి, ముందుకు దూకాలి, వెనక్కి రావాలి, మనకి మనం ఉత్సాహం కలిగించుకోవాలి. బాక్సింగ్ చేసేవాళ్ళని, క్రికెట్ ఆడేవాళ్ళని చూడండి, ముందు గ్రౌండ్లోకి వెళ్లే ముందు అభ్యాసం చేస్తారు వాళ్ళు, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. లేదా ఉన్నట్టుండి ఒక్కసారి సత్యనారాయణ వ్రతానికి పీటల మీద కూర్చున్నట్టుగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే ఏమీ ఉండదు, అక్కడ కింద పడతాడు. సత్యనారాయణ వ్రతానికి ముందు ఎగరక్కర్లా, దూకక్కర్లా, తినగా ఉంటే చాలు, పట్టుపట్టు కట్టుకోవడం చేతనైతే చాలు. క్రికెట్ ఆడితే అలా కుదరదండి, ఓ చారల డ్రైవర్ ఒకటి వేసుకుని ఊరంతా తిరగాలి, పెద్ద గంతులు వేయాలి, అప్పుడు వచ్చి బ్యాట్ పెట్టుకోవాలి, ఇది అంతే మరి. అందుకని వ్రేగుణం నగము సగమ్ముగృంగ వలయంబుగ వాళ్ళము త్రిప్పి వ్రేగుణం నగము సగమ్ముగృంగ కపినాథుడు రింగికి దాటరివ్వునన్. నగము సగం కృంగిపోయిందిరా పర్వతం, ఆయన ఇలా లేచినటువంటి ఆ ఒత్తిడికి పర్వతం కిందికి కృంగిపోయిందిరా సగం, నగం సగం అయింది అది ప్రయోగం వల్ల. నగము అంటే కొండ, సగము అంటే హాఫ్, 1/2. నగము సగము గృంగ ఆయన కాళ్ళ ఒత్తిడికి పాదాల తాకిడికి పర్వతం సగం అయిపోయింది. అలా దూకి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, అంత సాహసం చేస్తే పనులు అవుతాయా? అవ్వ. అందుకే సుందరకాండ చదివితే అవుతాయి. చదివినట్టుగా నువ్వు ప్రవర్తిస్తావని వాల్మీకి ఉద్దేశం కానీ చదువుతూ కూర్చుంటావు నైవేద్యాలు పెడతావని వాల్మీకి ఉద్దేశం కాదు. ఆ చదువునట్టుగా ప్రవర్తించడానికి మీ సౌకర్యం కోసం చెబుతున్నా, శ్లోకాలే అక్కర్లేదమ్మా, తాత్పర్యాలు కూడా చదవచ్చు, ఒట్టి వచనంలో కూడా చదవచ్చు. మనం అలా ప్రవర్తించడం ముఖ్యం కానీ శ్లోకాలు చదవడం ముఖ్యం కాదు. దాంట్లో ఏదో పవిత్రత ఉంది, దీంట్లో ఏదో పవిత్రత ఉంది, మన జీవితంలో హృదయంలో ఉండే పవిత్రతను మనం మర్చిపోతున్నాం. అసలు మన హృదయం అపవిత్రమని మన ఉద్దేశం ఇక్కడ. జీవితాన్ని మించినటువంటి గ్రంథం లేదు, అంతరాత్మను మించినటువంటి గురువు లేడు, సాధనను మించినటువంటి తపస్సు లేదు. గమనించాలి, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, సాధనను మించిన తపస్సు లేదు. ఇవి చేస్తే పనులు అవుతాయి ఖచ్చితంగా. అందుకే ఆయనకి పని అయింది, దూకుంటూ వెళ్ళాడు. అక్కడే మీరు గమనించండి, 3 ఆటంకాలు వచ్చాయి ఆయనకి. మైనాకుడు ఒక ఆటంకం, సురస ఒక ఆటంకం, సింహిక ఒక ఆటంకం. సరిగ్గా ఏ పని తలపెట్టినా మనకి 3 ఆటంకాలు వస్తాయి. సుందరకాండ చదివితే ఆ ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. సాత్విక ఆటంకం మైనాకుడు, రాజస ఆటంకం సురస, తామస ఆటంకం సింహిక. ఏమిటి తేడా? సాత్విక ఆటంకం అంటే కొంతమంది మనం పని చేసుకుంటూ ఉంటే మర్యాదగా మన ఇంటికి వస్తారు. పరీక్షకు ఒక అబ్బాయి చదువుకుంటూ ఉంటాడు కదా, మనం మర్యాదగా వస్తారు మన ఇంటికి. అలా వచ్చి కూర్చుని ఏమిటో చదువుతున్నాడు పాపం, కష్టపడి ఏమొస్తుందో, ఏమిటో పిల్లడు చచ్చిపోతున్నాడు అని చెప్పరే, కాస్త అలా రారా తిరిగొద్దాం, ఇదే సాత్విక ఆటంకం అంటే. ఇప్పుడు చదువుకోవడం వాడికి ఇష్టం లేదు, ఈ కాసేపట్లో ఆపేస్తాడు. మరి మన బంధువే. ఇంకొకడు రాజసాటంకంతో ఆపేస్తాడు, మన పరీక్షకు చదువుకునేటువంటి అబ్బాయిని రాజసాటంకంతో ఆపుతాడు. అంటే నువ్వు ఎంత చదివితే మాత్రం ఈ క్లాసులో వెంకటరమణ మించి నీకు మార్కులు వస్తాయని ఏదో పోటీ పెడతాడు, ఇక లేనిపోని గొడవ పెడతాడు, అది అంతా వీడు ఆపేస్తాడు. వాడు ఫస్ట్ ర్యాంకే, వాడు తప్పుతాడేటి, నీకు వస్తుందేటి అని ఏదో మాట్లాడతాడు ఇక్కడ. అదే రాజసాటకం. తామసాటకం అంటే ఏమిటో తెలుసా? వీడు చదువుతుంటే కరెంట్ వైర్లు పీకేయడం తామసాటకం అంటారు దాన్ని. వాడు చదవకుండా చేయడం, దోమలు కుట్టేలా చేయడం, అన్నీ చేయడం అనమాట. వాడు పుస్తకాలు పట్టుకెళ్ళిపోవడం, ఇది తామస ఆటక. ఈ 3 మనం ఎదుర్కోవచ్చు. ఆ 3 హనుమంతుడు ఎలా ఎదుర్కొన్నాడు? మైనాకుడు వచ్చాడు, అడ్డంగా పైకి వచ్చాడు. హనుమా చాలా సాహసం చేస్తున్నావు, చెమట కారుతోంది ఒళ్ళంతా, చాలా అలసిపోయావు. నేను పర్వతాన్ని, మీ నాన్నగారు ఎప్పుడో నాకు వాలుగాలుగా వీచి సహకారం చేశారు, అందుకని నేను నీకు ఉపకారం చేస్తా, కాస్త నా పర్వత శిఖరాల మీద ఒక్కసారి విశ్రాంతి తీసుకుని వెళ్ళవయ్యా అంటే ఇలా భుజం మీద చేసినట్టుగా పర్వతాన్ని ముట్టుకుని హనుమంతుడు వెంటనే, నేను గమిష్యేయత్ర వైదేహీ, నేను వైదేహీ దేవిని చూడడానికి వెడుతున్నానయ్యా, చాలా ముఖ్యమైన పని మీద వెడుతున్నా, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే అనుకో, వచ్చేటప్పుడు కావాలంటే నీ దగ్గర విశ్రాంతి తీసుకుంటా, ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఎప్పుడు మధ్యలో ఆగకూడదు అని మైనాకుడిని మర్యాదగానే పక్కకి తెప్పించాడు. సాత్విక ఆటంకాన్ని మనము మర్యాదగానే నచ్చ చెప్పాలి. ఏమిటో అబ్బాయి చదువుకుంటున్నా కాసేపు బయటికి రారాదంటే వస్తాను తర్వాత వస్తానులే, ఈ ఒక్క ప్రశ్న ఉంది చదువుకుని వస్తా అని వాడిని పంపేసి మనం చదువుకోవాలి మర్యాదగానే, ఎందుకంటే వాడు మర్యాదవాడే. మర్యాదను మర్యాదగానే ఎదుర్కోవాలి. రాజసాటంకం పోటీలు, వెంటనే సొరస వచ్చింది, మింగేద్దామని చూసింది. ఓ ఈయన 6 పడుకున్నాడు అనుకోండి, అదే 60 నోరు తెచ్చింది. 60 కదా అని ఈయన 100 శరీరం పెంచాడు, అది 200 శరీరం పెంచింది. ఈయన 300 శరీరం పెంచాడు, అది 400 నోరు పెంచింది. ఈయన 500 శరీరం పెంచాడు, అది 600 నోరు పెంచింది. వెంటనే హనుమంతుడు ఆగాడు, బ్రేక్ వేసాడు, ఒకసారి ఏటీ గొడవ అనుకున్నాడు ఆయన. నేను పెంచా అది పెంచా పనేం లేదా, నాకేం పని, నా పని నాకు కావాలి కానీ దీంతో గిన్నీస్ బుక్ పోటీలు నాకు దేనికి, ఏమైనా పత్రికల వాళ్ళు ఎవరో రాస్తారా, రేపు పొద్దున్న ప్రభుత్వం గెలిచేయాలని, నాకెందుకు గొడవ అంతా, నా పని నాకు
అనేసాడు, ఉపాయంతో జయించాడు. రజోగుణం పోటీలు ఎప్పుడు ఉపాయంతో జయించాలి. ఎలాగా? ఆ 600 అడుగులు నోరు తెరవగానే ఉన్నట్టుండి 500 అడుగుల వాడు 5 అడుగులు అయిపోయాడు. ఒక్కసారిగా సూక్ష్మం అయిపోయాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఎందుకు అవ్వగలిగాడు? బ్రహ్మజ్ఞాని. బ్రహ్మచర్యం కారణంగా తపస్సు చేసి ఆత్మని వశం చేసుకున్నవాడు. అష్టసిద్ధులు ఆయనకి వచ్చాయి. అణిమ, మహిమ, గరిమ, లఖిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. అణిమ అంటే సూక్ష్మంగా అయిపోవడం, మహిమ అంటే బాగా పెద్దగా అయిపోవడం, లఖిమ అంటే తేలిగ్గా అయిపోవడం దూదిపింజలాగా, గరిమ అంటే పర్వతంలా బరువెక్కిపోవడం. ఇవన్నీ సిద్ధులు ఆయనకి బ్రహ్మచర్యం కారణంగా తపస్సు కారణంగా సాధ్యమయ్యాయి. కాబట్టి ఉన్నట్టుండి పెద్దవాడయ్యాడు 500 అడుగులు, తర్వాత 5 అడుగులు చిన్నవాడయ్యాడు. అది ఇంకా 600 అడుగుల నోరు తెరిచి ఉందలాగా, దానికంత ఇంకా ఆ జ్ఞానం లేదు, సూక్ష్మ జ్ఞానం. అందుకని ఈయన చక్కగా దాని శరీరంలో ప్రవేశించి చెవి రంధ్రంలోంచి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే 600 అడుగులు నో శరీరం పెంచింది అంటే చెవి రంధ్రం ఖచ్చితంగా 200 అడుగులు ఉంటుంది. అందులోంచి 5 అడుగులు వాడు బయటకు రావడం పెద్ద సమస్య కాదు, వచ్చేసాడు. చెవులోంచి గులుగు బయటకు వచ్చినప్పుడు వచ్చి పారేసాడు, అంత పెద్ద విషయం కాదు. ఇలా సూక్ష్మంగా రజోగుణాన్ని మనం కూడా పోటీలు పెడితే ఎవరైనా అదిగో వెంకటరెడ్డికి వస్తుంది కానీ నీకు ఫస్ట్ ర్యాంక్ రాదా అంటే ఎందుకు రాదో నేను చూస్తా, అస్తమానం వాడికి ఏమైనా రాసి పెట్టుందా నాకు రాదా అని చదవాలి, అప్పుడు వస్తుంది. అలాగే తమోగుణం శివీక నీడ రూపంలో కింద ఉంది, హనుమంతుడిని కిందికి లాగింది. ఒక్కసారి చూశాడు, ఓహో ఇది తమోగుణం రాక్షసి, దీంతో చర్చలు పనికిరావు, పోటీలు పనికిరావు అని అంతకంటే ఎక్కువ బలములు ఉపయోగించి దాన్ని పైకి లాగాడు. ఒక్క గుద్దు గుద్దాడు, గుద్దు గుద్దితే దాని ఛాతీలో దిగిన గుద్దు ఆయన పిడికిలి వీపులోంచి బయటకు వచ్చింది, ఛాతీ చపాతి అయిపోయింది దెబ్బకి. అది హనుమంతుడు గుద్దు అంటే తమోగుణం. మన తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని, మన వస్తువులు దొంగిలించే వాళ్ళని, మన పనులనేమో ఆ రకరకాల ఆటంకాలు పెట్టేసి మన అడ్డుపెట్టేవాళ్ళని ఇలాగే ఎదుర్కోవాలి. మూతి మీద ఒక్కడ కొడితే మళ్ళీ మన జోలికి రాడు. వాడికి ఆ దెబ్బ గట్టిగా తెలిసేలా చేయాలి. అంతేగాని సాత్వికంగా వాడి కర్మాన వాడే పోతాడు, పోడమ్మా మనం పోగొట్టాలి, మనం పోగొడితేనే పోతాడు. వాడి కర్మను పోవడం ఎప్పుడో జరుగుతుంది, 60 ఏళ్ల తర్వాత నువ్వు ఉండవు అప్పటికే. నువ్వు 60 ఏళ్ళు ఏడుస్తూనే ఉంటావు నీ కర్మ పెట్టుకుని, వాడు అలా సుఖంగానే ఉంటాడు. పైగా అన్ని పాపాలు చేసినా కూడా సుఖంగా ఉన్నాడు, పుణ్యాత్ముడు పోయేటంటారు. లోకంలో పాపమే పెరుగుతుంది, పుణ్యం పెరగదు. పాపాత్ముల్ని పోగొట్టాలి, ప్రయత్నించి పోగొట్టాలి, అప్పుడే పుణ్యం పెరుగుతుంది. పాపాత్ముడు చూసుకో, 7 ఏళ్ళు కూడా కాలేదు శిక్ష పడిపోయింది అని తెలిస్తే మళ్ళీ పాపం జరగకుండా ఉంటుంది. హైదరాబాదులో ఒక మహాదారుణం జరగగానే 4 మనుషులు కలిసి ఒక అమ్మాయిని దారుణంగా ప్రియ దిశ అనేటువంటి అమ్మాయి మీద భయంకరంగా అత్యాచారమే కాదు హత్య కూడా చేయగానే 3వ రోజు సమాధానం చెప్పడం ఉందే నిజంగా మెచ్చుకోవలసిన చర్య, మెచ్చుకోవలసిన చర్య. మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నోరు ఇప్పకూడదు. ప్రపంచ వ్యవహారం అంటే అంతే. జీవితంలో కొన్ని వ్యవహారాలు ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది అంతే, తప్పది కానీ తప్పదది, ఆ పరిస్థితులు అంతే. అటువంటి వరుసగా 10 అత్యాచారాలకి జరిపించమనండి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలని, తెలుగునాట మానభంగం అనేది జరగదు ఖచ్చితంగా. వరుసగా ఏం మాట్లాడదు, 10 రోజులు పాటు జరగాలంటే వరుసగా ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్, భయపడి చచ్చిపోవాలి జనం. ఇక్కడ మళ్ళీ ఈ మానవతా విలువలు, రాజ్యాంగాలు, వంకర మాటలన్నీ మాట్లాడక్కర, అవన్నీ పనిచేయదు. ఇక్కడ కలియుగం ఇది, కలియుగం ఇది. 100 రాయబారాలు చేసా కుదరకపోతేనే శ్రీకృష్ణుడు యుద్ధం ప్రకటించాడు, 100 రాయబారాలు చేసా కుదరకపోతేనే రాముడు యుద్ధానికి వెళ్ళాడు. ఎంతసేపు అండి ఈ చర్చలండి, దుర్మార్గులతో చర్చలేమిటి, వేసిపారాయక. మన రామాయణ భారతాలు మనకు అదే చెబుతున్నాయి, హిందూ అన్నవాడు ఎవడు హింసను ప్రోత్సహించడు, కానీ యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వేస్తాం. అనుమానం ఇలా మనం మొదటి బాణం మనమే వేస్తాం. వాడిని వేయనియము, శత్రువు బాణం వేస్తే మనం బతుకుంటామో లేదో తెలియదండి, పిచ్చి మాటలు చెప్పొద్దండి, పిచ్చి మాటలు చెప్పొద్దు. శత్రువుకు బాణం వేసే అవకాశం ఇస్తే మనం బతుకుండాం, మనం వేసేస్తాం ముందంతే, కానీ యుద్ధానికి మనం కారణం కావద్దు. యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువుకు అవకాశం ఇచ్చామంటే వాడి బాణానికి మనం పోతే ఇంకేమేస్తాం, ఇక్కడ దొప్పటయ్యాలి. సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన మాట ఇది, మహాయోగి మహాతపస్వి సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన మాట నేను చెబుతున్నా, యుద్ధానికి మనం కారణం కాకూడదు. యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి, శత్రువుకు అవకాశం వెయ్యొద్దు. అది ధర్మం, తప్పితే కానీ తప్పు కాదు, హింస అసలే కాదు. హింసాం దోషయితేతే హిందువు అన్నారు, హిందూ శబ్దానికి నిర్వచనమే అది. హింసకి దూరంగా దూషించి ఉండేవాడే హిందువు, కానీ ఎదుటివాడు హింస తలపడితే మాత్రం జీవితంలో మళ్ళీ మర్చిపోకుండా గుణపాఠం చెబుతాం. మొహమాటం వల్ల హిందూ జాతికి అంత పౌరుషం ఉంది, శ్రీరాముడి నుంచి శివాజీ వరకు ఉంది ఆ పౌరుషం. ఆ పౌరుషాన్ని చూపిస్తాం ఖచ్చితంగా. శాంతి వచనాలు వలించాల్సిన కర్మేం లేదు ఇక్కడ, వచనాలు వలిస్తే పనులు నడవు అక్కడ. రామాయణం అదే చెబుతోంది, భారతం అదే చెబుతోంది. అందుకే సింహికిన ఒక్క గుద్దు గుద్దాడు, దెబ్బకు చచ్చింది అది, ఛాతి చపాతి అయింది. అంటే రజోగుణాన్ని రజోగుణంతో, తమోగుణాన్ని తమోగుణంతో, సత్వగుణాన్ని సత్వగుణంతో ఎదుర్కోవాలి, స్పష్టంగా చెబుతోంది రామాయణం.
ఇచ్చాడు. సీతాదేవిని చూసిన తర్వాత, ఆవిడని గుర్తుపట్టిన తర్వాత, రాముడు క్షేమంగా ఉన్నాడా, రాముడు క్షేమంగా ఉన్నాడా అని ఆవిడ అడిగితే చెప్పిన మాట ఏమిటో తెలుసా? మళ్ళీ అద్భుతమైన పద్యం రాసింది. అలతి పదాలతో అనల్పమైనటువంటి అర్థాన్ని తోచేలా చేయడంలో తిక్కన గారి తర్వాత మళ్ళీ మొదలైనండి అంత గొప్ప కవయిత్రి. తిక్కన గారి తర్వాత మళ్ళీ మొదలై చిన్న పదాలు వాడుతూ కంద పద్యాలాంటివి రాస్తూ అందులో అనల్పమైన భావాన్ని ప్రకటించను. ఉన్నాడు లెస్స రాఘవుడు, ఉన్నాడిదే కపులగూడి, ఉరుగతి రానయ్యున్నాడు, నిన్ను గొనిపోనున్నాడు, ఇది నిజము నమ్ము ఉర్వీతనయా. ఒక చిన్న కందపద్యంలో సీతాదేవికి హనుమంతుడు ఎంత ధైర్యం కలిగించాడో చూడండి. ఆపదలో ఉన్న వాళ్ళ విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి? నీకెందుకమ్మా నేను ఉన్నాను కదా అంటే ఆ ఇల్లాలు ఒక్కసారిగా ధైర్యవంతురాలవుతుందండి. భర్తను కోల్పోయిందమ్మా ఏదో ప్రమాదంలో, కుటుంబం అనాథవుతోంది, మనం పక్కింటి వాళ్ళమే కావచ్చు, ఆవిడకి అన్నగారు లాంటి వాళ్ళమే కదా వెళ్ళి, అమ్మా నీ అన్నగారినమ్మా నీ పుట్టింటి వాళ్ళు దూరంగా ఉన్నారని నువ్వు బాధపడకమ్మా, నీకు వచ్చిన కష్టం ఉంటుంది నాకు తెలుసు, నేను ఉన్నానమ్మా నేను చూసుకుంటానమ్మా అని భార్యతో సహా వెళ్ళి ఆ వితంతు స్త్రీని ఓదార్చితే అంతకంటే పుణ్యం ఉంటుందా ప్రపంచంలో? అంతకంటే గొప్పతనం ఉంటుందా? ఆవిడ వెంటనే ధైర్యంగా, అన్నయ్య గారు మీరున్నారు చాలండి, ఏమిటో ఇలా జరిగింది దీని వల్ల అని అనొచ్చు కదా, అంటే ధైర్యం కల్పించవచ్చు కదా. మనకు అది కాదండి, ఆవిడ వితంతు అయింది మంగళవారం చూడొచ్చా అండి, అమావాస్య నాడు చూడొచ్చా అండి, రాత్రి వెళ్ళొచ్చా అండి, ఇంట్లో పడుకో నువ్వు కూడా అదే అవుతావు వ్యధవేషాలేక. బాధలో ఉన్నవాళ్ళు పలకరించడానికి మంగళవారం శుక్రవారం అమావాస్య ఏంటండి నాకు అర్థం కాదు, పిచ్చి నమ్మకం కాకపోతే వాళ్ళు ఏడుస్తున్నారా దుఃఖపడుతున్నారా? పలకరించడానికి ముహూర్తం చూస్తావా? ఒకసారి ఆలోచించండి. ఇలా చూస్తున్నామంటే అక్కడ ఎడితే ఏదో జరుగుతుందనే కదమ్మా, నిజంగా ఆలోచించుకుందాం. అంటే వాళ్ళకి జరిగిన దానికంటే మనకేదో జరగకుండా ఉండమే ముఖ్యం, మనం మనుషులమేనా? కుళ్ళు బుద్ధి కదా ఇది. వాళ్ళకి అప్పటికే జరిగింది, భర్తను కోల్పోయో భార్యను కోల్పోయో బిడ్డలు చనిపోయో ఏదో ఆస్తులు కోల్పోయో ఏడుస్తున్నారు మన బంధువులే మిత్రులే. వాళ్ళ ఇంటికి వెంటనే వెళ్ళి పలకరించడం మానేసి ముహూర్తాలు చూస్తున్నామంటే మన స్వార్థమే కదా. ఆవిడకి ఏదో జరిగింది, జరిగినా ఉండి ఓదార్చడం మానేసి నువ్వు ముహూర్తం చూస్తున్నావు, నీకేం జరగకూడదని ఆలోచిస్తున్నావు అనమాట. అంత ప్రమాదమా? అంత సెంటిమెంట్ పెట్టుకోవాలా? నాకెవడో వెనక ఏడాది క్రితం ఫోన్ చేసి రెండు కాకులు కనబడ్డాయండి ఏమన్నా అవుతుందా అడారు, నీకేం అవుదో వాటికే అవుతుంది, వాటిని ఫోన్ చేయమని చెప్పాను. రెండు కాకులు కనబడ్డాయట ఏమన్నా అవుతుందా, నీకేం అవుతాయో వాటికే అవుతుంది, యథమోహం చూసే కదా వాటికి ఏమైనా అవుతుంది, కాకులకు నా నెంబర్ నేను చెప్తానని చెప్పాను. కాకులను చూస్తే ఏదో అవుతుంది, ఈ కోకిలను చూస్తే ఏదో అవుతుంది, మనం చూస్తే ఏమి కదా, ఇవేవి నమ్మకాలండి. ఇవి ఇంకా పెరుగుతున్నాయి ఆధునిక కాలంలో విచిత్రంగా, మమ్మల్ని అడుగుతున్నవి ఇవే కర్మకారిపోయి. ఈ ఫోటో ఎక్కడ పెట్టుకోవాలి? దక్షిణామూర్తి ఫోటో ఏ దిశలో పెట్టాలి? దక్షిణామూర్తి జ్ఞానస్వరూపమ్మ ఫోటో దిశలో పెట్టమేటి, శంఖలో పెట్టుకో, ఎవరికి కావాలి నీ ఫోటో? ఫోటో ఏ దిశలో పెడతావు? ఏదో అజ్ఞానమా? దాన్ని బట్టి నీకు పుణ్యం వస్తుందా? బుర్రలేదా? ఆలోచించలేరా? చదువుకోలేదా? ఫోటోను బట్టి జ్ఞానం వస్తుందండి. ఫోటో ఉత్తర దిక్కు పెట్టామా, దక్షిణ దిక్కు, ఎటు దిక్కు పెడితే అమ్మా దక్షిణామూర్తి అంటే నీకేం తెలియదే, నువ్వు ఎడి దిక్కు పెడితే దిక్కు లేని వాడు అయ్యాడు ఆయన. ఫోటో ఏ దిక్కులు పెట్టావు అదో పెద్ద సందేహం. దానికి మళ్ళీ గరికపాట నరసింహరావు చాగంట కోటేశ్వరరావు కావాలి, ఇక్కడ నెంబర్ కొట్టు అడుగుదాం. ఇదే మమ్మల్ని అడిగే సందేహం, మేము చదువుకున్నది ఇందుక, నాకు చాలా బాధగా ఉంటుంది ఇటువంటి ఇదేమిటి, మనం చెబుతున్నది ఏమిటి, వీళ్ళు అడుగుతున్నది ఏమిటి, ఫోటో ఎక్కడుంటే ఏమిటమ్మా, గోను సంచులో పడి మూట కట్టే ఇందుక ఫోటో, దాని ప్రయోజనం నీకు తెలియనప్పుడు అది ఎక్కడుండాలి, ఇది ఎక్కడుండాలి, నువ్వు ఎక్కడున్నావు, నీ బుద్ధి ఎక్కడుంది, ఈ ఆలోచన లేదా వారికి? మన బుద్ధి అలా ఉంది అక్కలా, మన బుద్ధి బురదలో ఉన్నప్పుడు దక్షిణామూర్తి ఫోటో నెత్తి మీద ఉన్నా ఒకటే, చేసేదేం లేదు అక్కడ. ఆలోచించాల్సిన విధానం అది కాదండి, చైతన్యం అంటే అది కాదండి. ఇంత సాహిత్య సంపద ఉండి ఇంత ఆధ్యాత్మిక సంపద ఉండి దుఃఖాలు పడుతున్నామంటే అందవలసిన దారిలో ఆధ్యాత్మికత అందడలేదమ్మా. ఈ జీవుడు తాపత్రయం అలాదే, మానేసి మళ్ళీ మొదలు పెట్టడానికి కూడా అదే కారణం. నేను ఈ చైతన్యం నింపాలి 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 జాతులు ఖచ్చితంగా. నేను మానేద్దామనుకున్న ఏకాంతంగా నిర్ణయించుకుని కూడా మళ్ళీ ప్రజలు అడిగిన మీద ఎందుకు చెబుతున్నాను, ఇలా చెప్పాలంటే మనమే ఉండాలంతే, ఇంకా మనకి అది కర్తవ్యం భగవంతుడు అని ఇంకా బదులు కూడా చెబుతాం, ఏం పర్వాలా, చైతన్యవంతులు కావాల్సిందే, పిచ్చి నమ్మకాలు పోవాల్సిందే. ఇంకా ఈ కాలంలో కూడా ఇవన్నీ ఏమిటండి, ఫోటో ఎక్కడ పెడుతున్నావు, నైవేద్యం ఎక్కడ, ఎవడమ్మా నీ నైవేద్యం తినేది ఎక్కడ, నువ్వు నువ్వే తింటావు మళ్ళీ దాన్ని, ఇదే ఇదే మన ఆలోచన, మన బుద్ధి ఎక్కడుంది, మన మనస్సు ఎలా ఉంది, ఏం ఆలోచిస్తున్నాం, గ్రంథాలన్నీ ఏం చెబుతున్నాయి. బాధలో ఉన్న సీతాదేవిని ఓదార్చడానికి హనుమంతుడు వాడాడిన మాట ఏమిటంటే, సీత నువ్వు తూర్పుగా తిరుగు, నేను ఉత్తరంగా తిరుగుతా, అప్పుడు మాట్లాడుకుందామని చెప్పాలి. ఈరోపు రావణాసురుడు వచ్చి ఇద్దరిని చిదగొట్టేస్తాడు, తూర్పు ఉత్తరం చూస్తే. ఉన్నాడు లెస్సరు ఆఘవుడు, ముందు ఉన్నాడు అని ప్రయోగించింది ఆవిడ. అంటే అంత దుఃఖంలో ఉన్న సీతాదేవికి కావలసిన మాట ఏమిటి, ముందు రాముడు ఉన్నాడు సేఫ్, అది కావాలి ముందు, పరాక్రమం రావడం కాదు ముందు ఉన్నాడు.
ఉన్నాడు, అందుకే ఉన్నాడు అనే పాటతో మొదలెట్టిందండి ఆంధ్ర కవయిత్రి. ఎంత ఔచిత్యం, ఎంత ఔచిత్యం! దుఃఖంలో ఉన్న వాళ్ళకి ముందు ఉండాల్సిన మాట ఏమిటంటే ఉన్నాను, ఉన్నాను, నేను ఉన్నాను అన్న మాటే కదండి 151 మందికి అధికారం ఇచ్చింది. నేనున్నా, నేనున్నా అన్న ఒక్క మాట 151 మందిని గెలిపించింది. అర్థమైపోతుంది కదా జనం ఎలా ఆలోచిస్తారో. అంటే ఒక నమ్మకం కలిగింది అంతే. మరి హనుమంతుడు చేసిన పనేదే, నేను ఉన్నా, ఉన్నాడు రాగా లేస్తా. పైగా ఉన్నాడనగానే వెంటనే ఏమనిపిస్తుంది అమ్మవారికి, రాముడు ఉన్నాడు సరే, మన షుగర్ ఏమైనా ఉందేమో, బీపీ ఉందేమో, గొంతు క్యాన్సర్ కూడా వచ్చిందేమో అనిపిస్తుంది. అందుకని లెస్సా, హాయిగా ఉన్నాడు, ఏమి లేదు, మొన్న ఆరోగ్య పరీక్షలన్నీ అయినాయి, సుఖంగా ఉన్నాడు. అది కావాలి రెండో మాట. తర్వాత ఉన్నాడిదే కపులగూడి, వెంటనే ఆవిడకి ఏమనిపిస్తుంది, ఉన్నాడు, బాగానే ఉన్నాడు, బాగానే ఉంది, ఎవరన్నా కూడా ఉన్నారా వాళ్ళిద్దరైనా, ఎందుకంటే వీడు చాలా పెద్దవాడు, వీడిని జయించడం కష్టం అంటే. ఉన్నాడిదే కపులగూడి, 1 కోటి మంది వానరులు ఉన్నారు, కాలి గోటికి కూడా పోలేని వాడిని నేను సముద్రం దాటి వచ్చా, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో ఊహించుకోమని చెప్పాడు. అది హనుమంతుడు పరమ నిగర్వ చూడమని, పరమ నిగర్వ చూడమని. మనం ఎవరైనా అటువంటి సాహసం చేస్తే, నువ్వు హనుమంతుడువా, ఇంకా మీ దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఉన్నారులే తొట్టుగా, ఇంకా పనికిరారు, అక్కడ సుగ్రీవుడి దగ్గర ఊరికే జీతాలు తీసుకుంటారు పనికి మేళగా, ఇంకా అంతాను నేను ఒక్కడే, నాకు అసలు సరైన గుర్తింపు లేదమ్మా, ఇలాగే ఎడుతాడు ఎంతసేపు ఇంకోడు. అయితే హనుమంతుడు అలా ఏడవాల, నువ్వు ఇంత వీరుడు అంటే అమ్మా నన్నేం చూసావమ్మా, నాకు నాకంటే సుగ్రీవుడు కానీ, అంగదుడు కానీ, మహిందుడు కానీ, ద్విజుడు కానీ, సుషేణుడు కానీ, ఎటువంటి వీరుడు అంటే వారి కాలి గోటికి నేను పోలం, నాకంటే 100 రెట్లు గొప్పవాళ్ళు ఉన్నారు అనగానే ఆ ఇల్లాలు చాలా సంతోషించింది. ఇంతవాడు చాలా చిన్నవాడు, ఇంతకంటే పెద్దవాడు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నా భర్తను సేవిస్తున్నారు అంటే ఈ రావణాసురుడు పని అయిపోయినట్టే అనుకుంది ఆవిడ. ఇది ధైర్యం కలిగించాలి. తర్వాత కార్యక్రమం వ్యవహారం ఎలా ఉన్నా సరే అంత తేలిగ్గా యుద్ధం ఏం జరగలేదు. అంత తేలిగ్గా ఇలా లక్ష్మణుడు ప్రాణాల మీదకి వచ్చింది, రాముడు ప్రాణాల మీదకి వచ్చింది, అది వేరే విషయం. అది కానీ ముందు ధైర్యానికి చెప్పాలా వద్దా, కాపాడతానంటే ఖచ్చితంగా కాపాడతానని చెప్పాలి. వీలైతే కాపాడతా, కాపాడడానికి ఒక కమిటీ వేస్తా, కమిటీ వేసాక ఎప్పుడు కాపాడతావు 6 నెలక. ఈ మాటలు పనికి రావండి, ప్రజలకు ధైర్యం కలగాలి, నేనున్నా, నేనున్నా అని ఖచ్చితంగా చెప్పాల్సింది. అంతే, ఆ మాట నమ్ముతారు జనం, నమ్మినట్టే ప్రవర్తించాలి. అందుకే హనుమంతుడు ఉన్నాడు, లెస్స రాఘవుడు ఉన్నాడు, ఇది కపులగూడి. ఉరుగతి రానయ్య ఉన్నాడు, అప్పుడు కూడా వచ్చే హనుమాను ఉన్నాడు సరే, ఆరోగ్యంగా ఉన్నాడు సరే, వానర సైన్యం కూడా ఉంది సరే, ఇంతకీ వస్తాడా రాడా, అక్కడ ఏమైనా పార్టీ చేసుకుంటూ కూర్చుంటున్నాడు అక్కడ, మరి అది తెలియదు కదా. అన్ని అనుమానాలే, బాధలో ఉన్న వాళ్ళకి అన్నీ అలాగే ఉంటాయండి. అల్పపీడనం ఏర్పడినప్పుడే వాయుగుండం వస్తుంది. అల్పపీడనం లేదే వాయుగుండం రాదు. మనస్సులో ఒక బలహీనత ఏర్పడిందంటే అన్ని చుట్టుకుని వచ్చేస్తాయి, వ్యాధులు, బాధలు, కష్టాలని, అనుమానాలు. అందుకని ఉన్నాడు సరే, ఆరోగ్యంగా ఉన్నాడు సరే, వానర సైన్యం ఉంది సరే, ఇంతకీ వస్తాడా రాడానని మర్చిపోయాడంటే, లేదమ్మా ఉరుగతి రానయ్యున్నాడు, వానర సైన్యంతో, శతకోటి వానరుల సంఖ్యతో రానయ్యున్నాడు. అంతేకాదు అప్పుడు కూడా ఒక అనుమానం ఉంటుంది, ఒక్క వ్యర్థ పదం కూడా వాడలేదు మహాకవయిత్రి మొల్ల, ఒక్క వ్యర్థ పదం కూడా వాడాల. అప్పుడు కూడా ఆవిడకు వచ్చిన అనుమానం ఏమిటంటే వస్తాడు సరే, యుద్ధం చేస్తాడు సరే, వీణ్ణి జయిస్తాడు సరే, నన్ను తీసుకెడతాడా, లేదా నిన్ను గొనిపోనున్నాడు, ఇది నిజము నమ్ము ఉర్వీ తనయ. ఒక చిన్న కందపద్యంలో ఎంత భావం ఇవ్వడించిందండి. ఉన్నాడు లెస్స రాఘవుడు, నాడిద కపులగూడి, ఉరుగతి రానయ్యున్నాడు, నిన్ను గొనిపోనున్నాడు, ఇది నిజము నమ్ము ఉర్వీ తనయ. ఇలాంటి కందపద్యాలు ఒకరు పనిగట్టుకుని దీని మీద పరిశోధన చేసినటువంటి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు, మంచి సాహిత్యవేత్త కూడా ఆవిడ. ఆవిడ మొల్ల రామాయణంలో మంచి అత్యుత్తమమైన కందపద్యాలన్నీ ఏరి ఒక చోట రాస్తే ఆశ్చర్యకరంగా మొత్తం కథంతా 20 పద్యాల్లో వచ్చేసిందండి. 20 కందపద్యాలు కంద రామాయణం అని పెట్టారు. కేవలం మొల్ల రామాయణంలోంచి 20 పద్యాలు ఏరి ఏదో గాయత్రి మంత్రంలాగా, గాయత్రి రామాయణంలాగా ఆ 20 కందపద్యాలు ఓ చోట పెడితే సరిగ్గా రాముడు పుట్టిన దగ్గర నుంచి రామ పట్టాభిషేకం వరకు కథ వచ్చేసింది. కావ్య నిర్మాణంలో అంత జాగ్రత్త తీసుకుంటారు మన వాళ్ళు. ఇప్పుడు చూడండి, సుందరకాండ చదివితే పనులు అవుతాయి, తెలివితే ఎట్లా వస్తాయి అని ఎందుకన్నారంటే హనుమంతుడు ఎంత చెప్పినా సీతాదేవి నమ్మలేదు. దూతలుగా వచ్చిన వాళ్ళని, పరాయి వ్యక్తుల్ని తొందరగా నమ్మకూడదు, ఆడవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే సీతాదేవి నుంచి మనం గ్రహించాలి, అంత కష్టంలో ఉండి కూడా, అంత మనస్సు బలహీనపడి కూడా ఇలా ఏదో 4 పద్యాలు చెప్పగానే నమ్మలేదు ఆవిడ. రాముడు ఎలా ఉంటాడో చెప్పు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పు, రూపురేఖలండి వర్ణించమని. అంటే ఏమిటి, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆధార్ కార్డు చూసి దానికి పాన్ కార్డు జత చేసి రెండు గూగుల్లో వెతికితే తప్ప సీతాదేవి ఒప్పుకోలేదు. ఈ జాగ్రత్త మనం పడాలి, పడితే పనులు అవుతాయి. అందుకే సుందరకాండ చదివితే పనులు అవుతాయి.
అందుకే ఆవిడ చెప్పమని అడిగింది, రాముడు ఎలా ఉంటాడో చెప్పి. ఎందుకంటే ఆవిడ పూర్తిగా తెలుసు, కాపురం చేసిన మనిషి. లక్ష్మణుని నిరంతరం చూస్తోంది. రఘువంశ రాజులందరిది ఒకటే లక్షణం, అందులో వాళ్ళ అన్నదమ్ములు, ఒక్కరోజు తేడా. అందుకని చెప్పవయ్యా అంటే, అవునమ్మా నేను చెప్పకపోవడం ఏంటి, రామచంద్రమూర్తితో నాకు 6 నెలల సాంగత్యం ఉంది. కిష్కింధకాండ కథ మొత్తం 8 నెలల కథ, బాలకాండ కథ మొత్తం 12 సంవత్సరాల కథ, అయోధ్యకాండ కథ మొత్తం 13 సంవత్సరాల 1 మాసం 10 రోజుల కథ, అయోధ్యకాండ కథ మొత్తం 12 సంవత్సరాల 1 నెల కథ, అరణ్యకాండ కథ మొత్తం 13 సంవత్సరాల 1 మాసం 10 రోజులు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది, సీతాపహరణం జరిగింది. కిష్కింధకాండ మొత్తం 8 మాసాలు, సుందరకాండ మొత్తం 1.5 రోజు 1.5 డే, ఓన్లీ కేవలం 36 గంటల కథ. యుద్ధకాండ మొత్తం 21.5 రోజుల కథ. పరమ పరిశోధనలో బయటపడినటువంటి విషయాలు ఇవి. రామాయణ భారతాలు పుక్కిటి పురాణాలు కావు, పక్కా చరిత్రలు, మన జీవితాలు ఇవి నిజం చెప్పాలంటే. ఏ కథ ఎన్నాళ్ళు జరిగిందో లెక్క ఉంది, డేట్లు సహా చెప్పారు. అన్నీ చెప్పడానికి నాకు ఇక్కడ సమయం కుదరదు కానీ. అందుకని 8 నెలల కిష్కింధకాండ జరిగితే అందులో 6 నెలలు వీరి సావాసం ఉంది కదా, అందుకని చూశానమ్మా అని రాముడిని వర్ణిస్తున్నాడు. ఎంత అందమైన మాట, నిత్యం ప్రార్థనగా చదువుకోవలసిన పద్యం ఇది. ఇంట్లో రాముడు విగ్రహం పెట్టుకుని ఇక్కడ కానీ రామాలయంలో కానీ ప్రార్థనగా చదువుకోవలసిన పద్యాన్ని రామ రూప వర్ణన, ఇందులో లక్ష్మణుని వర్ణన కూడా కలిపి మళ్ళీ చెబుతోంది మనకి. నీలమేఘ ఛాయ బోలు దేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు. అమ్మా ఏం వర్ణించమంటావమ్మా రామచంద్రమూర్తిని, అజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అన్న రాముణ్ణి వర్ణించి అవకాశం నాకు రావడమే గొప్ప అదృష్టం కదా తల్లి, నాకు అవకాశం ఇచ్చావు చెబుతున్నాను వినవమ్మా రామస్తోత్రం అని చెబుతున్నాడు హనుమంతుడు. నీలమేఘ ఛాయ బోలు దేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు ఘనమైన దుందుభిస్వనమువాడు తిన్న నైకను పట్టు దీర్ఘబాహులవాడు చక్కని పీన వక్షంబువాడు రేఖలు గల్గు పదయుగంబులవాడు పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు బాగైన ఎట్టి గుల్ఫములవాడు కపటమిరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభలక్షణములవాడు ఇన్ని గుణములు రూపింపనెసగువాడు తల్లి సీతమ్మ ఇన్ని గుణములు రూపింపనెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రంగు రూపం విశేషం అన్ని కళ్ళకి కట్టినట్టుగా వర్ణించాడు హనుమంతుడు. పని కావాలి అంటే మనుషుల గురించి ఇంత పరిజ్ఞానం తెలియాలి, వాళ్ళ ఒడ్డు పొడుగు కూడా తెలియాలి, కళ్ళు ఎలా ఉంటాయి పళ్ళు ఎలా ఉంటాయి చెప్పాలి. అందుకని నిన్న చూసా బస్ స్టాండ్లో అదో రకంగా ఉన్నాడో గుర్తులేడు అంటే ఏం పట్టుకుంటావు మనిషి నువ్వు, గుర్తుపెట్టుకోవాలి లేనప్పుడు మాట్లాడక. ఒక పని సాధించాలంటే ఆ విషయ పరిజ్ఞానం పూర్తిగా ఉండాలా వద్దా, లేకుండా పని అవుతుందా? రాముడిని సన్నిహితంగా చూశాడు కాబట్టే చెబుతున్నాడు. నీలమేఘ ఛాయ బోలు దేహము వాడు నీలమేఘంలా ఉంటాడమ్మా మహానుభావుడు, ధవళ అబ్జపత్ర నేత్రములవాడు రాముని కళ్ళు తెల్ల తామర పూరేకుల్లా విశాలంగా ఉంటాయమ్మా, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు ఆయన కంఠం శంఖంలాగా ప్రకాశిస్తూ ఉంటుందమ్మా, శంఖం మీద 3 రేఖలు ఉన్నట్టే కంఠం మీద కూడా 3 రేఖలు ఉంటాయి ప్రతి వారికి, అందుకే శంఖంతో పోలుస్తా. ఘనమైన దుందుభిస్వనమువాడు రాముడు మాట్లాడితే వర్షాకాల మేఘం గర్జించినట్టుగా ఉంటుందమ్మా పర్జన్యంలాగా. తిన్న నైకను పట్టు దీర్ఘబాహులవాడు ఉత్తమ పురుషుని యొక్క లక్షణం ఏమిటంటే నిలబడితే ఈ చేతి కొసలు మోకాళ్ళ కిందికి రావాలి, కూర్చుంటే కాదు, కూర్చుంటే రావడం కాదు, కూర్చుంటే పాదాల దగ్గరికి కూడా పెడతాయి. మనిషి నిలబడితే ఈ చేతి కొసలు ఈ మోకాళ్ళు దాటి వెళ్ళాలి, అతన్ని ఆజానుబాహు అంటారు, లేకపోతే జాన్ బాహు అంటారు, జానుడే ఉంటాయి బాహు. రాముడు అజానుబాహు, అంత అందంగా ఉంటాడు. ఒక 32 లక్షణాలు చెబుతారు ఉత్తమ పురుషుల యొక్క లక్షణాలు, అవి శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నాయి, గౌతమ బుద్ధునిలో ఉన్నాయి, శంకరాచార్య స్వామిలో ఉన్నాయి, మళ్ళీ స్వామి వివేకానందులో ఉన్నాయి. అలా ఆ 32 లక్షణాలు ఈ 4 జగన్మాన్యులయ్యారు. స్త్రీల ఉత్తమ సాముద్రిక లక్షణాలు వేరే, పురుషుల లక్షణాలు వేరే, అవి సంపూర్ణంగా కలిగిన వాళ్ళు ఈ 4. ఈ 4 భారతదేశంలోనే పుట్టడం మన అదృష్టం. అందుకని ఆ లక్షణాలే చెబుతున్నాడు ఇక్కడ.
తిన్ననై కనపట్టు దీర్ఘబాహుల వాడు, ఊరికి చేతులు ఎలా వంకరలుగా అష్ట వంకరలు తిరగకూడదు, శుభ్రంగా ఎలా ఉండాలి, హాయిగా నిలబడుతున్నా కూర్చున్నా చాపిన ఎలా ఉండాలి, స్పష్టంగా చీకసేపు ఎలా నిలబెట్టలేకపోతే బాణం ఎలా వేస్తాడు. చక్కని పీన వక్షంబు వాడు, అందులో రాజకుమారుడు క్షత్రియ కుమారుడు వక్షస్థలం ఎలా ఉండాలి, బాగా ఎద్దు రొమ్ములా ఉండాలి. అందుకే వృషభంతో పోలుస్తారు, వృషవరస్కహ అంటారు. ఎద్దు రొమ్ము ఎలా ఉంటుందండి, గుద్దు కాదు, బాణం వేసినా సరే ఏం కాదు, గొనపెట్టి పొడిచినా సరే అలా ఉంటుంది అది. అలా తినాలి, తినగలిగిన ఆహారం తినాలి, అలా తింటేనే ఉంటాయి. మొదపప్పును చేసుకుంటే కుదరదు, అది మా పని. మా వ్యవహారం వేరు, క్షత్రియుల వ్యవహారం వేరు, ఇతరుల వ్యవహారం వేరు. ఎవరి ఆహారాలు వారికి ఉంటాయి, పూర్తిగా మానేయాల్సిన అవసరంలా, అప్పుడప్పుడు కాస్త లాగించడమే మంచిది. అలాగైనా మాకు అలవాటు చేసేకండి ప్రమాదం. ఎందుకంటే కొన్ని పనులు అవ్వాలంటే యుద్ధం చేయాలంటే నెత్తురు కళ్ళ చూడాలి, చూడకుండా యుద్ధం చేయడు, లేకపోతే ఏదైనా గాయమైతే ఇంటికి వచ్చేస్తాడు అమ్మ అంటుంది. మాటి మాటికి టీటీ ఇంజెక్షన్ చేయించుకుని కూడా యుద్ధాలు చేయలేడు. తెగించాలి, తెగించాలంటే పౌరుషం ఉండాలి, పౌరుషం ఉండాలంటే దానికి తగిన ఆహారం తినాలి. అది ధర్మం కోసం, దేశం కోసం. దయచేసి గమనించండి, కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టడానికి కాదు, స్వార్థం కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం. అంత గుండె ధైర్యం లేకపోతే, ఆహారం తినకపోతే సైనికులు అక్కడ సియాచిన కొండల్లో ఉండగలరా, అలా బండరాళ్ళ మధ్యలో సాధ్యం అది? దానికి వాళ్ళ కోసం ఏత్యాగమైనా చేయాలి మనం. అందుకేనైనా చక్కని పీన వక్షంబు వాడు, వక్షస్థలం ఇలాగ ఇంత వెడల్పుగా విశాలంగా గట్టిగా ఎందుకు ఉంటుందంటే బాణాల దెబ్బలు, కత్తి దెబ్బలు, గద దెబ్బలు ఏం తగిలినా తట్టుకోగలడు రాముడు, లేకపోతే యుద్ధం అలా చేస్తాడండి. పద్మరేఖలు గలుగు పదయుగంబుల వాడు, ఆయన పాదాల్లో పద్మం, అంకుశం, అలాగే పద్మ ఇటువంటి శుభచిహ్నాలన్నీ కూడా పూర్ణ కలశం ఇలాంటివన్నీ, అవి ఎవరి పాదాల్లో ఉంటాయో వారు పట్టాభిషిక్తులు అవుతారని లెక్క. ఇప్పుడు చూసుకోకండి, ఇంటికి వెళ్ళాక చూసుకోండి సార్ అవకాశంగా. మళ్ళీ 5 ఏళ్ల వరకు ఒక అవకాశం లేదు, అప్పుడు చూద్దాం తన సంగతి. ఎందుకంటే పాదాల్లో పద్మరేఖలు ఉంటే పట్టాభిషిక్తులు అవుతాడని ఒక లెక్క. అందుకే కదా ఇక్కడ ఇంకో మాట చెప్పింది ఆవిడ, శాస్త్ర పరిజ్ఞానం బాగైన ఎట్టి గొల్పముల వాడు, చీలమండలు ఇక్కడ ఉంటాయి, చీలమండలు, ఆ చీలమండలు మంచి గట్టిగా ఉన్నాడు. అవి ఎందుకండి వర్ణించడం, అవి ఎందుకు వర్ణించడం అంటే, విలుకాడు ధనుర్బాణాలు వేసే విలుకాడు ఎప్పుడు కూడా 4 పద్ధతుల్లో వేస్తారు, ఆలీయడం, ప్రత్యాలీయడం, సంలీయడం, వ్యాలీయడం. ఎడమకాలు ముందుకు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టి ఇలా బాణం వేస్తారు సాధారణంగా, దాన్ని ఆలీయడం అంటారు. ఆ కాకుండా ఓసారి కాలు లాగినప్పుడు కుడికాలు ముందుకు పెట్టి ఎడంకాలు వెనక్కి పెట్టి ఇలా వేస్తారు, దాన్ని ప్రత్యాలీయడం అంటారు. 2 కాళ్ళు దగ్గర పెట్టి వేస్తారు, స్కూలు పిల్లలు అటెన్షన్లో నిలబడినట్టుగా, దాన్ని సంలీయడం అంటారు. ఒక్కోసారి మళ్ళీ 2 కాళ్ళు ఎడంగా చేసి వేస్తారు, దాన్ని వ్యాలీయడం, స్టాండర్డ్ ఈజ్ అంటారు. అలా బాణాలు వేస్తారు. ఈ 4 రకాల స్థితులు లేకపోతే ఏకధాటిగా నిలబడి బాణాలు వేయలేరు, కాళ్ళు కింద పడిపోతారు. ఇవన్నీ అభ్యాసం చేయిస్తారు ధనుర్విద్యలోను, గదా విద్యలోనూ కూడా. ఈ 4 రకాల స్థితుల్లోనూ మనిషి నిలబడాలంటే మడమల గట్టిగా ఉండాలి. అది కూడా చెప్పింది మొల్ల, ఎంత శాస్త్ర పరిజ్ఞానం, బాగైన ఎట్టి గుల్ఫముల వాడు. అయితే చీలమండల గురించి చెప్పడం ఎందుకంటే పద్యంలో ఇన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఇవన్నీ శారీరక లక్షణాలు. రాముడిని ఇందుకోసం కాదు మనం పూజించేది, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అనపర్తులు కూడా చాలామంది ఉంటారు, 5,000 మంది. పొడుగ్గా ఉండడం, లావుగా ఉండడం, గట్టిగా ఉండడం, ఎద్దురుమ్ ఉండడం, అబ్బో ఎద్దురుమ్మ ఏనుగురుమ్మ ఉన్నవాళ్ళు ఉంటారు. ఉపయోగం ఏంటి, దేనికి మనికిరాడు, ఇక్కడ దేశం కోసం ఏం చేయడు, ధర్మం కోసం ఏం చేయడు, ఎందుకు ఆయన ఎద్దురుమ్మురు ఉంటే బొద్దురమ్ము ఉంటే మనకి అది కాదు. కపట మెరుగని సత్యవాక్యముల వాడు, ఈ శారీరక లక్షణంతో పాటుగా ఎప్పుడూ కపటంగా ప్రవర్తించని, అసత్యం మాట్లాడని గొప్ప వ్యక్తి రాముడు. అటువంటి వాళ్ళు ఉంటే అనపర్తులో ఒక్కడున్నా నమస్కారం. కపటం ఉండద్దు, నిష్కపటంగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి. సత్యం ఏదో అది చెప్పాలి, ఎదురువాడికి నచ్చనే నచ్చకపోవాలి, వినేవాడు వింటాడు మనకు అనవసరం. రమణి రాముడు శుభలక్షణముల వాడని చెప్పాక ఆవిడ కవిత్వంలో పాటించే పొదుగు చూడండి. మళ్ళీ లక్ష్మణుడిని వర్ణించడానికి ఇంకో పద్యం రాయాలి, రాయాలంటే రాయొచ్చు, కానీ ఆయన తమ్ముడే కదా, రఘువంశరాజు కదా, అన్ని లక్షణాలు అలాగే ఉంటాయి కదా, ఒక్కటే తేడా కదని చాలా విచిత్రంగా చెప్పింది ఆ పద్యాన్ని అక్కడ. ఇన్ని గుణముల రూపింప నెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. ఈ కంఠం కానీ బాహువులు కానీ అన్ని రాముళ్లాగే ఉంటాయమ్మో లక్ష్మణుడికి, ఒక్కటే తేడానమ్మా ఇద్దరికి, ఈయన నల్లగా ఉంటాడు, ఆయన పసుపు ఎర్రగా ఉంటాడు, అంతే బంగారపు రంగులో ఉంటాడు ఆయన, మెరిసే బంగారపు రంగులో లక్ష్మణుడు ఉంటాడు, నీలమేఘపు రంగులో రాముడు ఉంటాడు. ఈ రంగులో తేడా తప్పితే మిగిలినవన్నీ ఒక్కటే అనడం ద్వారా కవిత్వంలో కూడా పొదుపును పాటించింది ఆ తల్లి.
అప్పుడు చెప్పిన తర్వాత హనుమంతుడిని సీతాదేవి ఇంకో మాట అడిగింది, పనులు ఊరికే అవ్వండి, ఎన్ని రకాల పరీక్షలు పెట్టాలో చూడండి. పరీక్ష పెట్టింది, అన్నీ చెప్పాక వెంటనే హనుమంతుడు ఏమన్నాడో తెలుసు, అమ్మా ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, తర్వాత ఏవో జరుగుతాయి యుద్ధాలు గొడవలు అవన్నీ వదిలేయమ్మా, వాడు రావణాసురుడు నిన్ను తీసుకొచ్చాడు కదా అన్యాయంగా, చాలా మోసం చేసి తీసుకొచ్చాడు కదా రామలక్ష్మణులు లేనప్పుడు, అందుకని ఒక్క పని చేయమ్మా, నేను నిన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతాను తల్లి నాతో వచ్చేయనట. ముందు అది హనుమంతుడు లక్షణం అది. ఎందుకంటే ముందు ఆడవాళ్ళని సుఖంగా తీసుకెళ్ళి క్షేమంగా రాముడి దగ్గర దింపేస్తే తర్వాత మనం కొట్టుకోవచ్చు ఇక్కడ, వీళ్ళని మధ్యలో పెట్టి కొట్టుకోవడం ఎందుకు, అందుకే హనుమంతుడు ఆలోచన మంచిదే, తప్పేం లేదు, ఒక కుమారుడుగా ఆయన అన్నాడు. కానీ సీతాదేవి ఏముందో తెలుసో, ముందు ఆ శక్తి ఏమిటో బయటపడాలి కదా అని చమత్కారంగా ఓ మాట ఉంది, నమ్మకం కలిగిందిగా కొడుకు అనే విషయం అర్థమైపోయింది నమ్మదగిన వాడని. అందుకని ఏమంటున్నాను అనుకోకయ్యా, నువ్వు చూస్తే చిన్న కోతిలా ఉన్నావు, నువ్వు నన్ను భుజం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళగలవా అంది. అంటే ఎందుకంటుంది, అప్పుడే నిజరూప దర్శనం అవుతుంది ఖచ్చితంగా. వెంటనే హనుమంతుడికి పౌరుషుడు వచ్చి, నన్ను చిన్న కోత అంటావా, నేను ఇలా కనపడుతున్నాను నీకు, బోళ్ళు మంది గుడి కట్టి నాకు తమలపాకులతో పూజ చేస్తుండే, నన్ను చిన్న కోత అంటావా అని వెంటనే ఒక్కసారి ఆత్మసాక్షాత్కారం కోసం ఆయన ఆత్మావిష్కార ప్రయత్నం చేస్తే హనుమంతుడు విశ్వరూపాన్ని చూపించాడు. దాన్ని వర్ణిస్తోంది కవయిత్రి మొల్ల చిన్న పద్యంలో, మనం రోజు చదువుకోదగిన పద్యంలో, చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను వెంచి అంబర వీధి వెక్కసమై కనుబట్టిన ఆ కోమలి ముదము నొందెను ఆత్మస్థితికి. హనుమంతుడు ఒక్కసారిగా తన శరీరాన్ని అలా పెంచేసరికి ఆకాశంలో నక్షత్రాలన్నీ ఆయనకి పుష్పాలతో పూజ చేస్తున్నట్టుగా ఉన్నాయట, ఆయన పుష్పాలే పూజ చేస్తున్నట్టుగా ఉన్నాడు, అంత శరీరం పెంచాడు. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను వెంచి అంబర వీధి సమయం కనుపట్టిన ఆశ్చర్యకరంగా సీతాదేవి, ఇంతటి వాడు నా స్వామికి బొంట, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడా, అంటే ఇక నన్ను ఆయన రావడం తీసుకెళ్ళడం రావణాసురుడిని జయించడంలో అనుమానం ఏం లేదుగా అని ఆవిడకి అప్పుడు ధైర్యం కలిగిందమ్మా. అప్పుడు ఆవిడ ఆహారం దొరికితే రెండు మెతుకులు తిందామనే అనుకుంది ఆవిడ, సంతోషంలో ఉంటే తింటాంగా, అంత సంతోషాన్ని కలిగించాడు. బాధలో ఉన్న వాళ్ళకి మనం శారీరక శక్తియుక్తులన్నీ ప్రదర్శించి అంత ధైర్యాన్ని కలిగించాలి, ధర్మాన్ని కాపాడడానికి బెదిరించడానికి కాదు. అందుకని చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను వెంచి అంబర వీధిని వెక్కసమయ్య కనుపట్టిన ఆ కోమలి ముదమునందున ఆత్మస్థితికి తన స్థితికి, అహో నా భర్త, అహో నా భర్త, ఏదో బికారే అయినా అనుకున్నాం, లక్ష్మణుడు తప్పితే ఎవరూ లేరు అనుకున్నాం అనుకుంటుంది ఆవిడ. ఎందుకని, రామలక్ష్మణులు ఇద్దరే ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఉన్నారని ఆవిడకి తెలియదు. పైగా ఆవిడకు ఒక అనుమానం ఏమిటంటే, అనుకోంది లక్ష్మణుడు కూడా రాడని, రాముడు ఒక్కడే వస్తాడు వస్తే. ఎందుకో తెలుసా, లక్ష్మణుని ఈవిడ గారు నానా మాటలు అంది కదా మరి, రాముడు హా లక్ష్మణ హా సీత అన్నప్పుడు ఆయన వెళ్ళడానికి సంకోచించి, లేదమ్మా అడవడో కపట వాక్యాలు మాట్లాడుతున్నాడు, మిమిక్రీ చేస్తున్నాడు, ధ్వని అనుకరణ నా రాముడు ఇలా అరవడు, నువ్వు మోసపోతున్నావు తల్లి అంటే దుర్మార్గం కూడా, మీ అన్నగారు చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నావు అనేసింది దేవుడు ఆవేశంలో. ఎంత దుర్మార్గం అండి ఆ మాట, ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చింది. అంత మాట అన్నాక లక్ష్మణుడు ఎందుకు వస్తాడు, ఆయన చెప్పినట్టు వినకపోవడం వల్లే నాకు ఈ కర్మ వచ్చింది కదా, నేను అంత మాట అన్నాక లక్ష్మణుడు ఎందుకు వస్తాడు రాడు బహుశా అని ఆవిడ ఏమనుకుంటోంది అంటే, రాముడు ఒక్కడే వస్తాడు వస్తే లక్ష్మణుడు కూడా రాడు, మిగిలిన వాళ్ళు వస్తారని లేదు అని ఆవిడ అనుకుంటూ ఉంటే, ఈయన విశ్వరూపాన్ని చూపించాక, ఆహా నా భర్త వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు, శతకోటి వానర సైన్యం ఉంది, అందులో అల్పుడు అనేటువంటి హనుమంతుడే ఈ స్థాయిలో ఉంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో అనే ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. అది సుందరకాండ సారాంశం. సుందరకాండ మొత్తం 68 సర్గాలు ఉన్నాయండి, 3000 శ్లోకాలు సుమారుగా ఉంటాయి. మానకుండా తాత్పర్యాలన్నీ చదివితే ఎంత దుఃఖంలో ఉన్న వాళ్ళకైనా ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం రెండూ కలుగుతాయి, ఖచ్చితంగా దుఃఖాన్ని నుంచి బయటపడతాం. నేను సుందరకాండ మహిమను తక్కువ చేయడంలా, వాస్తవమైన మహిమ చెబుతున్నా. మీరు చదివి చూడండి, చదివి చూడండి, ఎవరి చేతో చదివించి తీర్థం పుచ్చుకుందామని పిచ్చి ప్రయత్నం చేయకండి, మీరే చదవండి, స్వయంగా తాత్పర్యాలు చదవండి, చదవగలిగితే శ్లోకము చదవండి, అప్పుడు ఖచ్చితంగా మన దుఃఖాలు తీరతాయి, మనకు ఒక అవగాహన కలుగుతుంది. ఇప్పుడు మాటలు చెబుతూనే ఎంతోమందికి అమ్మయ్య ధైర్యంగా ఉంది అనిపించడం లేదా, అమ్మ నిజంగా చదివితే అనిపించదమ్మా, నేను చెప్పిన మాటలే ఎంత బాగుంటాయి, వాల్మీకి చెప్పేవి ఎంత బాగుంటాయి, హనుమంతుడు చెప్పేవి ఎంత బాగుంటాయి, చదవద్దా మనం, చదవకుండా ఎక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ హనుమంతుడు అడిగాడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని, అమ్మా నువ్వు సందేహిస్తున్నావు కదా నేను నిన్ను తీసుకెళ్ళగలనా లేదా అని, తీసుకెళ్ళగలనని అర్థమైంది కదా, విశ్వరూపం ధరించాను కదా, ఇంత పెద్దవాడిని కదా, రామ్మా నా భుజాల మీద కూర్చో అన్నాడు. వెంటనే ఆవిడ ఏమందో తెలుసా, పౌరుషం అండి, క్షత్రియ స్త్రీ కులాచార ధర్మం, ఆ పౌరుషం ఉంది వెంటనే, లేదయ్యా మరో కారణం వల్ల నేను రానని చెబుతున్నానయ్యా,
ఎందుకంటే దొంగిలి తెచ్చిన దైత్యుని సంగడులగు వాని వారి సాహసమొప్పన్ సంగరముఖమున చంపక దొంగిలి కొనిపోవదగునే దొరలకు నెందు. ఇది సీతాదేవి పౌరుషం. అందుకని సీత వంటి భార్య లేదు అన్నారు, సీత వంటి స్త్రీ లేదు అన్నారు. ఎంత బలహీనపడినా పౌరుషాన్ని కోల్పోకూడదు, సీతాదేవి మనకు ఆదర్శం. ఇది కూడా సుందరకాండలోనే ఉంది. ఇప్పుడు సుందరకాండ ఆత్మవిశ్వాసం చదివితే కలిగిస్తుందా? ఎవరి చేతన చదివిస్తే కలుగుతుందా? మనం కలిగించుకోవాలా? వారికి కలుగుతుందా? ఆవిడ చెబుతోంది పౌరుషంగా, శాసన రా నువ్వు కూడా రమ్మంటున్నావు, బాగానే ఉంది, బట్ వస్తే ఏమవుతుంది? రావణాసురుడు తెలియకుండా నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతావు అంతే కదా. అంటే ఇప్పుడు రాముడికి తెలియకుండా రావణాసురుడు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు, రావణాసురుడు తెలియకుండా నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెడతావు, రెండు ఒకటేగా, ఇద్దరూ దొంగలేగా అందండి. అది బాధలో ఉండి కూడా భర్త పౌరుషాన్ని నిలబెట్టిందమ్మా. అందుకని పంకజముఖి సీత వంటి భార్య ఇవ్వగలదే అన్నారు. సీత లాంటి భార్య లేదు, రాముడు లాంటి రాజు లేడు. ఎందుకంటే అంత కష్టం వచ్చింది కదా అని భర్తను తోలనాడు లేదు, భర్తను తక్కువ చేయలేదు, భర్త పౌరుషాన్ని నిలబెట్టింది. ఆయన రావాల్సిందే, ఆయన యుద్ధం చేయాల్సిందే. పైగా దానికి చెప్పిన కారణం ఏమిటి? ఎవడో కాదనలేడు. ఈ మాట వాల్మీకి రామాయణంలో లేదండి, మన తెలుగు కవయిత్రి మొల్ల మాత్రమే చెప్పింది. ఎంత ఔచిత్యంతో చెప్పిందో చూడండి. దొంగిలి తెచ్చిన దైత్యుని సంగడులగు వాని వారి సాహసం వారిని సాహసమప్పన్ సంగరం ఒక చెప్పక సిగ్గు ఎగ్గు లేకుండా రాముడు లక్ష్మణుడు లేని సమయం వచ్చి సన్యాసి రూపంలో వచ్చి, సన్యాసులు ఉంటే స్త్రీలకు సహజంగా గౌరవం ఉంటుంది కాబట్టి ఏదో నేనంత భిక్ష వేస్తే అప్పుడు భయంకర రూపాన్ని ధరించి నన్ను మోసం చేస్తాడా? ఆ దుర్మార్గుడు చేసినట్టే మీరు చేస్తే రహస్యంగా మీకు వాడికి తేడా ఏముందయ్యా? దొంగతనంగా తీసుకొచ్చాడు వాడు, అలాగే వాడి సంగడి కాడంటే మారీసుడు, వాడో మాయ వేషం వేస్తాడా, వీడో మాయ వేషం వేస్తాడు, వాడు లేడీ వేషం వేస్తాడా, వీడి సన్యాసి వేషం వేస్తాడా, ఇద్దరు కలిసి నన్ను నా భర్తని మాయ చేసి మోసం చేసి నన్ను తీసుకొస్తారా? ఇప్పుడు మళ్ళీ నీ వెనకాల నేను వస్తే, నీ భుజం మీద వచ్చినా నడిచి వచ్చినా ఎలాగైనా నీ వెనకాల నేను వస్తే, వారు చేసిన మోసం నా భర్త కూడా చేసినట్టే కదా. రాముడు చేతకాని వాడు అంటాడు కదా రావణాసురుడు, వాడు బతుకుండగా నేనెందుకు వస్తానయ్యా అక్కడికి, అంచేత నా భర్త రావాల్సిందే. ఎంత పౌరుషం అండి! ఆ స్థితిలో ఎవరన్నా దొరికిందే అవకాశం అని విమానం ఎక్కేస్తారు కానీ ఆగుతారా? అంత క్షోభ పడుతూ ఉరేసు ముందుకు సిద్ధపడిన స్త్రీ కూడా ప్రాణాన్ని నిలబెట్టుకుని పరిష్కారం జరగవలసిందే, కానీ పద్ధతిగా జరగాలి. ఎలా జరగాలో అలా జరగాలి. ఇష్టం వచ్చిన పరిష్కారాలు ఎలా కుదురుతాయి? ఒక సమస్యను పరిష్కరించామంటే కొత్త సమస్యను సృష్టించేలా ఉండకూడదు. అది కనీసం పాత సమస్యను పరిష్కరించాలి, లేదు దాన్ని అలా వదిలేయాలి. ఎవడో పరిష్కరించుకుంటాడు, ఇంకా దాన్ని మొత్తం చిచ్చు చేస్తే అలాగా అంచేది. అలా కాకూడదు అబ్బాయి, ఇది మరింత అవమానం ఇది. అందుకని దొంగిలి తెచ్చాడు వాడు, వాడిని అటువంటి వాడిని సంగరముఖమున చంపక యుద్ధంలో చంపకుండా దొంగిలి కొనుపోవదగునే దొరలకు నిందు. దొరలైన వాడు రామచంద్రమూర్తి దొర, దొరకునా ఇటువంటి దొర అని ఈయన త్యాగరాజస్వామి ఎన్ని కీర్తనలు రాశారండి. దుడుకు గలనన్నే దొరకొడుకు బ్రోచునురా అన్నాడు త్యాగరాజస్వామి. దుడుకు గలనన్నే దొరకొడుకు బ్రోచునురా అన్నాడు రామచంద్రమూర్తి. అంటే దొర దొర దొరలాగే ప్రవర్తించాలి, దొంగలా ప్రవర్తించకూడదు. అందుకని నా దొరని రమ్మని చెప్పి ఇక్కడికి, అలాగే నేను వస్తా. ఇది సీతాదేవి పౌరుషం. కష్టంలో కూడా ఇంత పౌరుషాన్ని ప్రదర్శించగలగాలంటే సుందరకాండ చదవాలమ్మా, తప్పకుండా చదవాలి. అందరూ చదవాలి, అన్ని కులాల వాళ్ళు, స్త్రీ పురుష భేదం లేకుండా మీ ఇంట్లో సుందరకాండ చదవండి. మీకోసం చదవండి, ప్రసాదాల కోసం, నైవేద్యం కోసం, మహిమల కోసం కాదమ్మా, జ్ఞానం కోసం చదవండి. ఏమాత్రం అవగాహన కలిగినా నేను ధన్యుడు. రామరావణ యుద్ధం జరిగింది, బ్రహ్మాండమైన యుద్ధం అది. ఎన్ని ఘట్టాలు చెప్పుకున్నా తనివి తీరదు, కానీ మనకి సమయాన్ని బట్టి ముఖ్యమైనటువంటి 2-3 ఘట్టాలు చెప్పుకుని 7:30 మనం సెలవు తీసుకుందాం. ముఖ్యంగా రామరావణ యుద్ధంలో భయంకరమైన సన్నివేశం, బాధాకరమైన సన్నివేశం ఏంటంటే లక్ష్మణుని మూర్ఛ. అది కేవలం మూర్ఛ కాదు, మామూలుగా మనం ఏదో మూర్ఛ అంటాం, అది మరణమే. రావణాసులు ప్రయోగించిన శక్తికి లక్ష్మణుడు చనిపోయాడు. అది మూర్ఛ అనడానికి లేదు, అది మళ్ళీ పోయిన ప్రాణం పోసినట్టే అయింది అంతే. అక్కడ అంతటి స్థితి, పూర్తిగా పోయాడు అని చెప్పకపోయినా అంత స్థితి నిజంగా. ఇంచుమించు అంటే ఇప్పుడు వెంటిలేటర్ల మీద పెట్టడం లాంటిది నిజం చెప్పాలంటే అంతే. అప్పుడు రామచంద్రమూర్తి దుఃఖిస్తున్నాడండి. దుఃఖం పద్యం కూడా మనం ఎందుకు చెప్పుకోవాలంటే మనిషిలో ఉండే ఒక బలహీనత ఈ పద్యంలో వ్యక్తం అవుతుంది, రామునిలో కూడా, మానవుడే కాబట్టి. దాని నుంచే మనం నేర్చుకోవాలి. తమ్ముడు పడిపోయి ఉంటే అక్కడ మళ్ళీ లేచే పరిస్థితి లేదు, ఇక బతకడేమో అని అంటూ ఉంటే వానర సైన్యంలో పెద్దవాళ్ళు కూడా తట్టుకోలేక రాముడు ఒక ప్రకటన చేశాడు. ఆశ్చర్యకరంగా రామాయణంలోనూ ఉంటుంది ఇది. ఒక ప్రకటన చేశాడు, వీనుడు కపీంద్రులారా, ఆ దుఃఖాన్ని భరించలేక తమ్ముడు పోయిన దుఃఖాన్ని
నీలాంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడరా? దేశే దేశే కడత్రాణ దేశే 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 మిత్రబాంధవాక. భార్యలు తమ మిత్రులు బంధువులు ఎక్కడైనా దొరకచ్చు లక్ష్మణ, నా కోసం 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు మానేసి కష్టపడ్డావి, నీలాంటి తమ్ముడు ఎక్కడైనా దొరుకుతాడా? వదినగారు అనరాని మాటలన్నీ అన్నా నాకు సేవ చేస్తూ ఉన్నవి, నీలాంటి తమ్ముడు ఎక్కడైనా దొరుకుతాడా? నువ్వు పోయిన తర్వాత నేనెందుకురా ఇక్కడ? ఈ రావణాసుడు సామాన్యులు అనుకున్నావు, సామాన్యులు కదరా, భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ. మేము మమ్మల్ని మా ప్రాణాలు తోడేస్తున్నాడు ఇక్కడ. వీడిని నేను గెలవగలనా? ఏదో పౌరుషం పట్టుకుని వచ్చాను కానీ అసలు నాదే తప్పు అని వానర వీరుణ్ణి పిలిచి ఏమంటాడంటే, ఆయన వీనుడు కపీంద్రులారా, పలవించుచున జనకుండు నాకముంజనియే, పలవించుచున జనకుండు నాకముంజనియే, ధరాతనోభవ నిశాచరు చేరవోయే, ధరాతనోభవ నిశాచరు చేరవోయే, నేటితో అనుజుడు తీరే, నేటితో అనుజుడు తీరే, ఇంకా అడియాశలనుండగ నాకు ధర్మమే, ఇంకా అడియాశలనుండగ నాకు ధర్మమే, చనుడు నిజాశ్రమంబులకు సంశయముందక మీరు గొబ్బునన్, చనుడు నిజాశ్రమంబులకు సంశయముందక మీరు గొబ్బునన్. దుఃఖంలో మునిగిపోయిన మనిషి ఎలా మాట్లాడతాడో చూడండి. విచిత్రంగా మనం కూడా ఎలా ఉంటామంటే, ఒక దుఃఖం ఏదైనా వస్తే దానికి ఇంకాస్త పాత దుఃఖాన్ని ఇంకాస్త పాత దుఃఖాన్ని జోడించుకుని అన్నీ కలిపి ఈరోజే వచ్చినట్టుగా ఏడుస్తూ ఉంటామండి. సరిగ్గా మానవ సహజ లక్షణం ఇది. అందుకే ఈయన ఏమంటున్నాడో చూడండి, కపీశ్వరులారా వినండి. అంటే అందరూ కంగారు పడిపోతున్నారు, ఏమిటి ఈ సమయంలో ఏం మాట్లాడతాడు ఈయన? తమ్ముడు చనిపోయాడన్న బాధలో ఏం మాట్లాడతాడు? ఏ ప్రకటన చేస్తాడు? కొంపతీసి యుద్ధం విరమిస్తాడా ఏమిటి అని వాళ్ళు అనుకుంటుంటే ఈయన ఏమంటున్నాడంటే, అనవసరం, నా జీవితమే ఇంత, భగవంతుడు నన్ను కష్టాలు పడ్డానికే పుట్టించాడు. పలవించుచున జనకుండు నాకముంజనియే, నా కోసం రామా 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 అని ఏడుస్తూ నా తండ్రి చచ్చిపోయాడు దశరథుడు. ధరాతనోభవ నిశాచరు చేరబోయే, సీతాదేవిని ఎవడో పనికి బాధని రాక్షసుడు ఎత్తుకుపోయాడు. ఇన్ని కష్టాలు ఎవరికైనా ఉంటాయా? ఇప్పుడు జరిగింది ఏమిటి? నేటితో అనుజుడు తీరి, ఇగో ఈ రోజుతో తమ్ముడు కూడా చనిపోయాడు. ఇంకా అడియాశలనుండగా నాకు ధర్మమే, ఇంకా నేను ఏం ఆశించి బతుకుండాలి ఇక్కడ? అందుకని నేను చనిపోతానో ఆత్మహత్య చేసుకుంటానో సముద్రంలో దూకుతానో చేసుకుంటానో మీకు అనవసరం. మీరు నా కోసం చాలా శ్రమ పడ్డారు ఇప్పటికే. చనుడు నిజాశ్రమంబులకు సంశయముందక మీరు గొబ్బునన్, యుద్ధ విరమణ ప్రకటిస్తున్నాను, నేను రావణుడి చేతుల్లో ఓడిపోయాను, నాకేమి అంగీకరించడానికి ఇబ్బంది లేదు, నా తమ్ముడు పోయిన తర్వాత నేను యుద్ధంలో గెలిచినా కూడా నాకు కలిసి వచ్చేది ఏం లేదు ఇక్కడ అని సరిగ్గా భగవద్గీతకు ముందు అర్జునుడు ఏం మాట్లాడాడో అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి. జరగకుండా ఆయన మాట్లాడాడు, జరిగాక ఈయన మాట్లాడుతున్నాడు, అది ఒక్కటే తేడా. సరిగ్గా ఇక్కడ గమనించండి, కాస్త తేదీలు వేయండి ఈ దుఃఖాలకి, మానవ జీవితం అర్థమైపోతుంది. దశరథుడు చనిపోయాట, రామా రామా అని పలవిస్తూ ఎప్పుడండి? ఈయన ఎప్పుడు ఏడుస్తున్నాడు? లక్ష్మణుడు పోయాడని యుద్ధకాండలో కదా. యుద్ధానికి ముందు 14 ఏళ్ళు అరణ్యవాసం ఉందా లేదా? ఆ 14 ఏళ్ళు అయోధ్యలో అయోధ్యను విడిచిపెట్టి వచ్చా కదా దశరథుడు పోయింది. అంటే 14 ఏళ్ల క్రితం జరిగిన దుఃఖాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలా? పైగా దశరథుడు ఏమైనా బాలాకుమారుడా? 60,000 ఏళ్ళు బతికాడు అప్పటికి, ఇంకెంతకాలం బతుకుతాడు? ఈవేళ పత్రికలు చూసా, జపాన్లో ఒక ఆవిడ 117 ఏళ్ళు బతికి పుట్టినరోజు జరుపుకుందిరా, చాలే తల్లి అని నమస్కారం పెట్టుకుంది, మనకు కూడా ఆయుర్దాయం పెరుగుతుందని. 117 ఏళ్ళు మన మొత్తం ఇలా అయ్యేలా బూజు బూజు అయిపోయి ఉంది, ఎవడో జరుపుకుంది ఆవిడ. అందుకే ఇంతకాలం ఇది 60,000 ఏళ్ళు బతికాడు. 117 ఏళ్ళు విచిత్రం అయితే 60,000 ఏళ్ళు ఎంత విచిత్రం? రాముడు కోసం పలవరిస్తూ పోయాడు ఆయన, ముసలాడు, చిన్నపిల్లాడా. పైగా పోయింది ఎప్పుడు? 14 ఏళ్ల క్రితం. ఇప్పుడు లక్ష్మణుడు పోవడానికి దశరథుడు పోవడానికి సంబంధం ఏంటంటే సరిగ్గా మానవం ఇంతే. ఏదైనా వ్యాపారం చేసి అందులో అనుకోకుండా ఓ 10 లక్షలు నష్టం వచ్చింది అనుకోండి, అప్పుడే సరిగ్గా ఏ నష్టం 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 అనుకుంటాం మనం. అంతకుముందు ఏమంటాం, తర్వాత అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, ఎవరికి ఇంట్లో క్యాన్సర్ లాంటిది ఏదో వచ్చింది, ఖర్చు అవుతున్నాయి, అప్పుడెప్పుడు 5 ఏళ్ల క్రితం వచ్చిన వ్యాపారం నష్టాన్ని గుర్తు చేసుకుని ఏంటో 5 ఏళ్ళుగా జీవితం పాడట్లేదు బాగోట్లేదు, అసలన్నీ నష్టాలే, అనారోగ్యాలు కష్టాలు నష్టాలు. అప్పుడే కర్మకాలి అల్లుడికి కూతురికి గొడవ అయిపోయి కూతురు ఇంటికి వచ్చేస్తుంది, అప్పుడే వీడెక్కడ కూడా సిద్ధమైపోతాయి. ఓ పక్క ఇంట్లో కొడుకు కోళ్ళు ఉంటారు, ఈ కోళ్ళకి ఈ కూతురికి అసలే పడదు, అనవసరంగా వచ్చింది, నీ కూతురు చూరట్టుకు వేలాడుతుంది, చూరట్టుకు వేలాడుతుంది, ఈ కోడలు దెప్పడం మొదలెడుతుంది ఇక్కడ. ఇవన్నీ పడలేక మనిషి ఏమనుకుంటాడంటే, ఒక 5-6 ఏళ్ళుగా మా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయిందని ఎవరినో ఆశ్రయిస్తాడు, వాడు మొత్తం 3 లక్షలు గోకేస్తాడు.
సరిగ్గా మన బలహీనతలు ఎలాగే ఉంటాయి, ఎప్పుడు దుఃఖానికి దుఃఖాన్ని కలుపుకోకూడదు. లక్ష్మణుడు పోవడానికి చనిపోవడానికి, లక్ష్మణుడు పోని యుద్ధంలో పడిపోవడానికి 14 ఏళ్ల ముందు దశరథుడు చనిపోతే ఆ దుఃఖాన్ని ఇప్పుడు ఎందుకండి కలుపుకోవడం? పైగా ధరాతనుభవ నిశాచరుచే చెరబోయే రా సీతాదేవిని ఎత్తుకుపోయింది పోనీ 6 నెలల క్రితం. అది గుర్తు తెచ్చుకున్నామంటే పోనీ అర్థం అనగదు. అందుకారణంగానే యుద్ధం వచ్చింది, ఆ కారణంగానే లక్ష్మణుడు చనిపోయాడు. ఆ రెండు కలిపితే పోనీ అర్థంలా. దశరథుడు చనిపోవడానికి దీనికి సంబంధం ఏమిటండి? మనం సరిగ్గా అల్పపీడనం రాగానే వాయుగుండం ఏర్పడినట్టుగా ఒక దుఃఖం ఏర్పడగానే పాత దుఃఖాలన్నీ దానికి కలిపి గుర్తు చేసుకుని మొత్తం కలిపి ఒక పర్వతంలా ఊహించుకుని కింద పడి ఏడుస్తూ ఉంటాం. అంతేకాదు అపార్థాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా ఎలా ఉంటాయంటే కొత్త కోడలు ప్రవేశించింది అనుకోండి, ఆ తాంబూలాల దగ్గర, ఆ పెళ్లి దగ్గర ఏదైనా కొంచెం మనకి చిన్న మాట తేడా వచ్చిందనుకోండి, అప్పటికి దాన్ని వదిలేస్తాం, ఏం మాట్లాడాము. తర్వాత కోళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న తేడా వచ్చింది, ఇప్పుడేంటి అప్పుడే చూశాం అని మాట్లాడతారు. ఇక్కడ సరిగ్గా ఇదే, అది అప్పుడు చూస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలా, అప్పుడు ఎందుకు వదిలేసావు, ఇప్పుడు ఇంకోటి జరిగేసి దాన్ని కలిపిస్తారు. ఇంకో 4 రోజుల్లో ఇంకోటి జరిగింది అనుకో, అసలు ఏపరాలే అంతా. ఏపరాలు అంటే వియ్యపురాలు పలకలేక, ఎందుకంటే ఆడాళ్ళకి ఆడాళ్ళని అనడం సరదా, మొగాళ్ళకి మొగాళ్ళని అనడం సరదా, దేవుడికి మన అందరినీ అనడం సరదా. ఆవిడ పెంపకమే అంతా, ఆ రోజే అనుకున్నాను, గడపలో కాలెట్టినప్పుడే తెలిసిపోయింది, గడప తన్నేసింది. కనపడక తన్నేసిందేనమ్మా, అత్తారిల్లు కదా, తెలియదు కదా, అసలు ఒకళ్ళు లైటీ చేయలేదు నువ్వు, కనపడక తన్నింది అబ్బాయి, తన్నేసింది అనుకున్నాను నేను, కాపురం సాగదని. వాళ్ళు వాళ్ళందరూ అంతే అంతే మొత్తం సాగుతాడు. ఒకదానికి ఎప్పుడు ఒక బాధకి ఇంకో బాధని, ఒక ఆరోపణకి ఇంకో ఆరోపణని జోడించకూడదమ్మా, ఎక్కడిదక్కడ వదిలేయాలి. జీవితం సుఖంగా ఉండాలంటే ఎలా ఉండాలో నిన్న చెప్పా, ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ చెబుతున్నా, జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. జరిగిన దాన్ని ఎప్పటికప్పుడే మర్చిపోవాలి, అది నిన్నటిది ఎప్పటికప్పుడే పరగడుపు అంటారు, మర్చిపోవాలి వెంట దానికి దీన్ని కలపక, జరుగుతున్న దాన్ని గమనించు, సాక్షిపోతాం, అందులో వేలెట్టి కెలక్కు, స్క్రూ పెట్టి తిప్పియకు దాన్ని, గమనించు, గమనించంతే జరుగుతుంది, జరగవలసింది ఎలాగో జరుగుతుంది, జరుగుతున్న దాన్ని గమనించు, జరగబోయేదానికి సిద్ధంగా ఉండు. ఏది శాశ్వతం కాదు ప్రాణంతో సహా, అప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది. దానికి దీన్ని కలిపి దానికి దాన్ని కలిపి భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా మన జాతకం ఇంతే చెప్తూనే ఉన్నారు పంచాంగంలో, 5-6 ఏళ్ల వరకు ఇంతే అని చెప్పి 5-6 ఏళ్ల వరకు ఎడుతూ కూర్చుంటావా? ఈలోపు మార్పు రాదా? అంత ఆశావాదం లేకపోతే ఎలాగండి, ఎలా బతుకుతాం? ఇది బ్రాహ్మణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. రాబడు ఎందుకు ఏడ్చాడంటే మనం ఏడిపిద్దామని కాదు, నా అలాగా ఏడవకుండా అబ్బాయిని చెప్పడానికి. పైగా ఇంకో మాట అంటున్నాడు విచిత్రంగా, ఇక్కడ నా జీవితంలో అన్ని దుఃఖాలే, 14 ఏళ్ల క్రితం తండ్రి పోయాడు, మననే నా భార్యను కూడా ఇలా అపహరించుకొని పోయాడు, ఇవాళేమో నా తమ్ముడు పోయాడు, నా జీవితం అంతా ఇంతే, ఇక నేను దుఃఖమే, అందుకే యుద్ధం మానేస్తున్నాను. మీరెందుకు నా కోసం అనవసరంగా బాధపడతారు? మహింద, ద్విధ, సుషేణ, హనుమంత్, హనుమ, సుగ్రీవ అందరూ మీరు వెళ్ళిపోండి హాయిగా అన్నాడు. అని అన్నవాడు వెంటనే, అప్పుడు వెంటనే సుషేణుడు వచ్చాడు, స్వామి నేను చూశాను, వానరులో వైద్య ప్రముఖుడే, నేను చూశాను, నేను చూశాను, ఊపిరాడుతోంది, ఊపిరాడుతోంది, ఊపిరాడుతోంది అనగానే, అవునా సుషేణ, బతుకుతాడా, బతుకుతాడా? వెంటనేనండి, వెంటనే రాముడు ఏమంటాడు తెలుసా విచిత్రంగా, మొన్న రామాయణంలోనే నా తమ్ముడు బతుకుతాడు, అవును అవును, మన కూడా ఇలాగే జరిగింది, నేను కూడా ఇలాగే జరిగి వచ్చేసింది వెంటనే ఆనందం మనిషికి. బతికించండి, బతికించండి, ఆనందమేనా అంతే, దుఃఖమేనా అంతే. అప్పుడేమని చెప్పాడు ఆయన మధ్యం, వెంటనే ఉపాయం చెప్పాడు, హిమాలయ పర్వతాలకి వెళ్ళాలి, అక్కడ సంజీవకరణి, విశేషకరణి, సంశోధనకరణి అని 4 రకాల వేళ్ళు ఉంటాయి, అవి పట్టుకుని రావాలి, అవి ఒక్కసారి కనుక హనుమంతుడికి లక్ష్మణుడికి వాసన చూపించాము అంటే ఆ వేళ్లకు ఉండేటువంటి సుగంధ బలం వల్ల ప్రాణం వస్తుంది. కానీ ఎవరు తేగలరు? వెంటనే తేవాలి, తాజాగా తేవాలి, వాటి తాజాదనం పోకుండా ఉండాలంటే ఇప్పుడు సాయంత్రం వేళ వెళ్ళాలి, తెల్లారి సూర్యోదయం కాకుండా రావాలి. వెళ్ళాడు హనుమంతుడు, వెళ్ళాడు, వస్తాడు, కానీ రాముడు చూస్తున్నాడు పాపం తెల్లవారు నిద్రపోకుండా, సూర్యోదయం కాకముందు రావాలి కదా, పెద్ద పరీక్ష ఇది, అయితే సమయం దాటిపోతున్నారు బట్టి అంతకంటే. ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలాంటిది అంటే అవయవాల మార్పులు చూడండి, ఎవరో చనిపోయిన వాళ్ళు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు అవయవాలు ఇంకోళ్ళకి అమరుస్తారు, అప్పుడు ఎప్పుడు అమరచ్చాలి? 2 గంటల్లోగా అమరించాలంటే ట్రాఫిక్ జామ్ కూడా లేకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తారు, లేకపోతే మరి కుదరదు. అది అలాంటిది అనమాట సరిగ్గా రామాయణంలో ఈ కథ. అందుకని ఆయన సంజీవకరణి, విశేషకరణి, సంధానకరణి తేవడానికి పెడితే అవి తెచ్చేలోగా సూర్యోదయం అవుతుందేమో అనిపిస్తోంది, ఎర్రటి కాంతులు వస్తున్నాయి, ఇంకా సూర్యోదయం కాల, అరుణోదయం అయింది. బ్రాహ్మణులు సంధ్యావందనం చేసే సమయం అది, అరుణోదయం అయింది, సూర్యోదయం కాల. ఆ అరుణోదయాన్ని చూసేసరికి రాముడికి కంగారు వచ్చేసింది, మనకి సరిగ్గా రైలు తప్పిపోతుంది, గోదావరి తప్పిపోతుంది, గోదావరి 8:10, 8:10 అంటే 8:08కి మనం స్టేషన్ బయట ఉన్నామనుకోండి కంగారు పడిపోము, అప్పుడు ఏదో గూడుసులేలు వచ్చినా సరే గోదావరిలాగే కనపడుతుంది. ఆ సమయంలో గుండు గూడుసు కాదు, గుండె ఆగిపోయినా ఆశ్చర్యపోకల.
అందుకని సరిగ్గా అనిపించి రాముడికి వెంటనే గుండాగినంత పని ఏమంటున్నా అంటే, ఈ దిక్కుమాలిన సూర్యుడు ఇప్పుడే ఉదయించాలా అంటున్నాడండి. ఇప్పుడు సూర్యుడు దిక్కుమాలిన వాడయ్యాడు. ప్రచండం కశ్యపాత్మజం అని పెద్ద పెద్ద పాటలు పాడు శ్లోకాలు చదివినటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మొల్ల భాషలో చెప్పాలంటే, మా కులంబునకు నెల్ల మహిని తలప తాన కర్తయ్యుండి ధర్మమగునే ఉదయమందగా మనుమడిట్లున్నయడను, మా కులంబునకెల్లను మహిని తలప తాన కర్తయ్యుండి ధర్మమగునే ఉదయమందగా మనుమడిట్లున్నయడను, కొసకు చుట్టాలు పగవారి గూడి రధిప, కొసకు చుట్టాలు పగవారి గూడి రకట. ఇది మనం అందరం చేసే వ్యాఖ్యానమే, మళ్ళా జయించింది రామచంద్రమూర్తి చేత. జీవితం ఎలా ఉంటుంది, సూర్యుడు అనుకోకుండా అరుణోదయం అవుతుంటే ఈయన ఏమంటున్నాడంటే, ఎవరా సూర్యుడు, మా వంశం సూర్యవంశం. లవకు సినిమా దేంతో మొదలవుతుంది, ప్రచండం కశ్యపాత్మజం శతపద్మధరం దేవం దం సూర్యం ప్రణవాంజకం అని ఘంటసార గారి శ్లోకం, రామారావు గారు ఇలా ఉండడం దాంతోనే కదా లవకశ మొదలయ్యేది. అటువంటి శ్లోకంతో అర్చించాను నేను, మా వంశానికి మొత్తం మూలపురుషుడైన మహిని దళప తానే కర్తయ్యి ఉండి, మొత్తం వంశానికి తానే కర్తయ్యి ఉండి కూడా ధర్మమగునే ఉదయమందగా మనుమడిట్లున్నయడను. లోకంలో జరిగే పరిణామాలకి సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా అండి? మన ఇంట్లో పెళ్లి జరిగినా తద్దినం పెట్టినా ఆయన ఉదయం అవుతూనే ఉంటాడు, అస్తమయం అవుతూనే ఉంటాడు. నీ తద్దినం పెట్టడం కోసం ఆయన చూస్తాడా, నీ పెళ్లి పేరంటం కోసం ఆయన చూస్తాడా, సంబంధం ఏం లేదు. కానీ మనం అనుకుంటాం వెంటనే దుఃఖం వస్తేనేమో వెంటనే తెల్లారకూడదు అనుకుంటాం, మనం సుఖం వస్తేనేమో తెల్లార సుఖం రాబోతుంది అంటే తెల్లారే అనుకుంటాం, దుఃఖం వస్తుందంటే తెల్లారకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. అదే లెక్క, అందుకని ఇక్కడ ఇప్పుడే సూర్యుడు ఉదయించాలా. పైగా ఏమంటున్నాడంటే, మా వంశానికి మూల పురుషుడు కదా లక్ష్మణుడు, అంటే ఆయన వంశంలో వాడే కదా, మనవడే కదా, మనవడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఉదయించి ఆయన్ని చంపేయాలా, ఇంత దుర్మార్గుడు అవుతాడా సూర్యుడు మా వంశానికి మూల పురుషుడై ఉండి అని ఏమంటున్నాడంటే, కొసకు చుట్టాలు పగవారి గూడి రకట, దగ్గర బంధువులు కూడా ఆపదొస్తే శత్రువులతో చేయగలిపేస్తారమ్మా, అది జీవితం, దట్ ఈజ్ లైఫ్, అది జీవితం, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా రాజకీయంలో బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. తేడా వస్తే దగ్గర బంధువులు కూడా అవతల పార్టీలో ఉండి ద్రోహం చేసేస్తారు, మన పార్టీలోనే ద్రోహం చేసేస్తారు, అనుమానం ఏందా. దగ్గర బంధువులు అనేది కుదరదండి, అసలు మామూలు సంసారాల్లోనే కుదరదు, రాజకీయాల్లో ఎక్కడ కుదురుతుంది. చాలామంది ఇబ్బందులు పడతారు, క్షోభ పడతారు, అటువంటి సోదరుల కోసం చెబుతున్నా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మాట ప్రపంచం అంతా వ్యాపిస్తుంది కాబట్టి చెబుతున్నా. ఇందులోనైనా ఉంది ఇది, రాజకీయంలోనే అనుకోకుండా ఇందులోనైనా ఉంది. రాజకీయంలో మరీ మామూలు, వ్యాపారంలో మరీ మామూలు, ఎక్కడ డబ్బు పదవి అధికారం ఉంటాయో అక్కడే ఒడుదుడుకులు ఎక్కువ ఉంటాయి. రకరకాల నమ్మకాలన్నీ మీకు రాజకీయాల్లో ఉంటాయి, సినిమాల్లో ఉంటాయి, గమనించండి. మా ప్రవచన రంగంలో ఏమీ ఉండవు, సుఖంగా ఉంటాం మనం. అమావాస్య నాడు కూడా ప్రవచనం చెప్పేస్తాం, ఏం అనుమానం ఏం లే, మాకేం ఉండవు, మంచి చెప్పేది మంచి మాట కదా అంటాం. అదే సినిమా అమావాస్యలో రిలీజ్ చేయమంటే కొంపలు అంటుకుపోతే నిర్మాత ఒప్పుకోడు. పైగా శుక్రవారం సెంటిమెంట్ ఉంటుంది అక్కడ, శుక్రవారం రిలీజ్ చేస్తే సినిమా బాగుంటుందని వాళ్ళ నమ్మకం, ఎందుకంటే సేనాధిపేరాలు చూస్తారని. చాలా సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతాయి, శనివారం మళ్ళీ కనపడం అనుకోండి, మనం చూద్దామన్నా ఉండవు అవి. ఈ సెంటిమెంట్ ఎక్కడ, ఈ పిచ్చి నమ్మకాలు ఎక్కడుంటాయో మీరు గమనించండి. ఎక్కడ అధికారం ఉంటుందో, ఎక్కడ పదవులు ఉంటాయో, ఎక్కడ డబ్బు ఉంటుందో, అంటే ప్రమాదం వెంటనే పడిపోవడం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాయి ఇవన్నీ, మిగిలిన చోట ఉండవు. మంచిది, ఇవన్నీ మనం సృష్టించుకున్నాం పనికెట్టుకుని, దానివల్ల ఏదో అవుతుంది, దీనివల్ల ఏదో అవుతుంది, నిజానికి ఏమీ అవ్వదు. రాముడే చెబుతున్నాడు ఇక్కడ, ఆయన కూడా మాయలో పడ్డాడు. ఈయన ఇప్పుడే ఉదయించాలని, మా వంశకర్త మూల, మా వంశానికి మూలకర్త సూర్యభగవానుడు కూడా చుట్టాలతో చేయగలిపించాడు, శత్రువులతో చేయగలిపించాడు రావణాసురుడితో. అందుకే నా తమ్ముడికి మందు రాకుండానే ఆయన ఉదయిస్తున్నాడు, ఉదయిస్తే మందు పనిచేయదు కదా, నా తమ్ముడు ఏమైపోతాడు, కనీసం తన వంశంలో మనవడు కదా, ఈయన మీద ఆయనకి జాలి ఉండద్దా అంటున్నాడండి విచిత్రంగా. సూర్యుడికి ఈ పరిణామానికి ఏమైనా సంబంధం ఉందా? రాముడే ఇంత అమాయకంగా దుఃఖంలో పడితే మనం పడవా? ఇదండి రామాయణం, ఇదండి రామాయణం మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయన పట్టుకొచ్చాడు సంజీవ కిరణి, సంధాన కిరణి, అరుణోదయం కాకుండానే కావగానే, సూర్యోదయం కాకుండానే పట్టుకొచ్చాడు. అది అక్కడ వాసన చూపించారు, దాన్ని మందుగా ఉపయోగించారు. సుషేణుడు గొప్ప వైద్యుడు, లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు, పెద్ద విషయం కాదు ఇది. తర్వాత రామరావణ సంగ్రామం జరిగింది, అద్భుతంగా జరిగింది. ఎలా జరిగింది, మొల్ల గజేంద్ర మోక్షంలో పోతన గారి పద్యంలాగా చిన్న పద్యంలో, మళ్ళీ కంద పద్యంలో రామరావణ సంగ్రామం ఎలా జరిగిందో చెబుతుంది. గిరిగిరి నభము నభమ్మును ధరణి ధరణి జలధి జలధియు, గిరిగిరి నభము నభమ్మును ధరణి ధరణి జలధి జలధి, దార్కును రీతను సురరిపుడు అసురరిపుడును దురమున ఎదిరించిరి అధిక దుర్బల యుక్తిన్. రకార ప్రాస, కనీసం
కనీసం ఒక 10-12 సార్లు రకారం వచ్చేలాగా అని వాడింది ఆవిడ. ఎందుకంటే రకారం అగ్ని బీజం, రకారం అగ్ని బీజం, మంట పుట్టాలి, యుద్ధం కదా మంట. అందుకే గీర 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 అన్నప్పుడు రకారం చాలాసార్లు వస్తుంది. సరిగ్గా యుద్ధం అలాగే జరిగింది. గిరి గిరి నభము నభమును ధర ధరణియు జలధి జలధి దర్కొను రీతి సురరిపుడు అసురరిపుడును దురమున నెదిరించిరి అధిక దోర్బలయుక్తి. గిరి గిరి ఒక పర్వతం మరో పర్వతాన్ని ఢీకొన్నట్టుగా, ఒక ఆకాశం మరో ఒక ఆకాశాన్ని ఢీకొన్నట్టుగా, నభము నభమును ధర ధరణియు ఒక భూమండలం మరో భూమండలాన్ని ఢీకొన్నట్టుగా, జలధి జలధియు ఒక సముద్రం మరో సముద్రాన్ని ఢీకొన్నట్టుగా రామరావణులు ఇద్దరూ ఢీకొన్నారు. అందుకే ప్రాచీన శాస్త్రాల్లో రామాయణం సహా ఏం చెబుతారంటే, గగనం గగనాకారం సాగర సాగరోపమక రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివా. ఆకాశం ఎలా ఉంది అంటే ఆకాశంలాగే ఉందన్నట్ట. ఆకాశం అంత అనంతమైనది, మరొకటి కనపడదు. సముద్రం ఎలా ఉంది అంటే సముద్రంలాగే ఉందన్నట్ట. ఆకాశానికి ఆకాశం తప్ప మరో పోలిక లేనట్టే, సముద్రానికి సముద్రం తప్ప మరో పోలిక లేనట్టే, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధం తప్ప మరో పోలిక లేదు. అదే అనన్వయాలంకారం అంట. అంత భయంకరమైన యుద్ధం జరిగింది. దాన్ని చిన్న కందపద్యంలో మొల్ల ఎంత అందంగా చెప్పిందంటే, గిరి గిరి నభము నభమును ధరయు ధర 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 ధరణియు జలధి జలధి తార్కొను రీతి సురరిపుడు అసురరిపుడు. అక్కడ వాడిన పదాలు చూడండి, రిపు శత్రుత్వ పదాలు వాడింది. సురరిపుడు దేవతలకు శత్రువైన రావణాసురుడు, అసురరిపుడు రాక్షసులకు శత్రువైన శ్రీ మహావిష్ణు స్వరూపమైన రాముడు ఇద్దరు దురమున ఎదిరించిరి. దురము అంటే యుద్ధం, యుద్ధంలో పాల్గొని పోరాడారు. ఎలాగయ్యా? అధిక దుర్బల యుక్తిన్, పరస్పరం ఎవరి బలాన్ని వారు చూపించారు. ఇప్పుడు తర్వాత రావణాసురుడు మరణించిన తర్వాత ఒక అద్భుతమైన పద్యం రాసింది. దానికి సరిగ్గా మనకి శివధనుర్భంగం పద్యంతో అనుబంధం ఉంటుంది లెక్క. అక్కడ ఏమి రాసిందో మనం చెప్పుకున్నాం. ఆ పద్యానికి అనుబంధమైన పద్యం ఇక్కడ రాసింది. అక్కడ ఏం చెప్పుకున్నాం? కదలకుమి ధరాతలమ కశ్యపి బట్టు ఫణీంద్ర భూ విషస్పదులను బట్టు కూర్మమ రసాతల భోగి ఢులీ కులేశులను పృథులక బట్టు ఘృష్టి ధరణీ ఫణి కచ్చప పోత్రి వర్గమును పొదువక బట్టుడీ కరులు భూవరుడు ఈశుని చాపమెక్కిడున్ అని శివధనుర్భంగం అప్పుడే రాముడు ఎటువంటి వాడో చెప్పింది. సరిగ్గా ఆ మాటలు మరీ విచిత్రంగా ఇక్కడ ఉపయోగిస్తుంది. శంగరభూమి రావణుడు సత్వము ధూళి ధరిత్రి గూలినన్ శంగరభూమి రావణుడు సత్వము ధూళి ధరిత్రి గూలినన్ కృంగ భరంబునం ధరణి కృంగ కులాచల వర్గమెల్ల కృంగ భరంబునం ధరణి కృంగ కులాచల వర్గమెల్ల కృంగ భరంబునం ధరణి కృంగ కులాచల వర్గమల్ల వే కృంగే దిశాకరీంద్రములు వే కృంగే దిశాకరీంద్రములు కృంగ మకోరగ వంశనాథుడున్ కృంగ మకోరగ వంశనాథుడున్ కృంగ దిశాకరీంద్రములు కృంగ మకోరగ వంశనాథుడున్ కృంగ దిశాకరీంద్రములు కృంగ మకోరగ వంశనాథుడున్ కృందిరి దిక్పతుల్పతులు కృంగ వరాహము గుడ్లు దేలగన్ కృంగ ఢులీకులీశ్వరుడు కృంగ వరాహము గుడ్లు దేలగన్ అని సరిగ్గా అక్కడ రాముడు శివధనుర్భంగం చేస్తుంటే భూమిని పట్టుకునే ఆదిశేషుడు, ఆదిశేషుణ్ణి భూమిని కలిపి పట్టుకునే వరాహం, ఆ మూడింటిని కలిపి పట్టుకునేటువంటి అష్టదిగ్గజాలు, అవన్నీ ఎలాగ వరుసగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయందో ఇప్పుడు అవన్నీ కూలిపోయాయి. రావణాసురుడు ఒక్కసారిగా నేల మీద పడగానే వాడి శరీరపు బరువుకి కృంగ భరంబునం ధరణి భూమి కృంగిపోయిందట. కృంగ కులాచల వర్గమల్ల కులపర్వతాలన్నీ కూలిపోయాయిట. వే కృంగే నిశాకరీంద్రములు అష్టదిగ్గజాలు కృంగిపోయాట. రావణుని శరీరం బరువు భూమి మొయ్యలేకపోతే భూమి బరువును అవి మొయ్యలేకపోయాయి రావణుడి కారణంగా. అంత బలమైన వాడు, అంత బలమైన వాడు, శరీరం బాగా పెంచేశాడు మహానుభావుడు, బుద్ధి పెరగలేదు కానీ. కృంగ దిశాకరీంద్రములు కృంగ మహోరగ వంశనాథుడు 1000 తరల ఆదిశేషుడు కూడా భూమిని మొయ్యలేక రావణుడు బరువు కారణంగా కృంగిపోయాట. అంతేకాదు కృంగ ఢులీకులీశ్వరుడు ఆది కూర్మం కూడా కృంగిపోయిందట. కృంగ వరాహము గురుడ్లు పేయలగన్ ఆది వరాహం కూడా నేను మొయ్యలేని భూమిని రావణాసురుడు ఇంత బరువు ఉంటాడా అన్నారు. అందుకే భూభారం భూభారం అమ్మ. ఒక్క రావణాసురుడు ఇంత బరువు ఉన్నాడంటే అర్థం ఏమిటండి? మనకు తెలియక అనుకుంటాం భూమి మీద జనాభా బాగా పెరిగిపోయినప్పుడు భూభారం తీర్చడం కోసం శ్రీ మహావిష్ణువు ఉద్ధరించి మొత్తం అందరినీ చంపేస్తాడు. ఇంతకంటే తప్పుడు వ్యాఖ్యానం లేదండి. భగవంతుడు పుట్టేది జనాన్ని చంపడానిక. ఎలా మాట్లాడతారండి? అసలు నాకు తెలియదు. తాను పుట్టించిన దాన్ని తాను చంపుతాడండి.
అయితే పుట్టించకుండా ఉండొచ్చుగా. స్పష్టంగా పురాణాల్లో ఉంటుంది. భూదేవి ఎప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నాకు భూభారం పెరిగిందని మొత్తుకున్నా ఏమందో గమనించాలి. ఒక నరకాసురుడు పుట్టినప్పుడు, ఒక హిరణ్యకశిపుడు పుట్టినప్పుడు, ఒక రావణాసురుడు పుట్టినప్పుడే అనేదండి. 7,000 కోట్ల జనాభా పెరిగినా భూదేవి అనదు ఆ మాట. మనం కంగారు పడక్కర్లేదు. మనం దుర్మార్గులం కాకుండా ఉంటే చాలు. ఒక్క రావణాసురుడు ఇంత బరువు ఉంటాడా నిజం చెప్పండి? అసలు ఎంత వాడైనా ఇంత బరువు ఉంటాడా? ఇంత బరువు ఉంటే ముందు వాళ్ళ ఆవిడ విడాకులు ఇచ్చేస్తుంది వాడికి, నేను భరించలేనురా బాబు అని. కులాశరాలు కూలిపోయేంత, భూమి కూలిపోయేంత, ఏనుగులు కూలిపోయేంత బరువు ఉంటాడా? ఇలా చెప్పడంలో మొల్ల ఉద్దేశం ఏమిటంటే, దుర్మార్గుడు దేశానికి ఇంత బరువు, సన్మార్గులు కోటి మంది ఉన్నా బరువు కాదు. సన్మార్గం ముఖ్యం, సత్ప్రవర్తన ముఖ్యం. అందుకే భూదేవి విష్ణువుని కలిసినప్పుడు నరకాసురుడు కలిసి, నరకాసురుడు ఎవరు? ఆవిడ కొడుకు. కొడుకైనా సరే దుర్మార్గుడు సంహరించమని చెప్పింది. హిరణ్యకశ్యపుడు భారాన్ని ఆవిడ భరించలేకపోయింది. ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు కోటి మంది ఉన్నా భరించవచ్చు. పోనీ ప్రహ్లాదులు కాకపోయినా పర్వాలేదు, హిరణ్యకశ్యపులు కాకపోతే చాలు. హిరణ్యకశ్యపుణ్ణి, రావణాసురుణ్ణి, దుర్యోధనుణ్ణి ఇలాంటి వాడిని భరించడం కష్టం. అందుకని ఈ బరువుని ఇలా వర్ణించారు తప్ప, లేదా రావణాసురుడు బరువు ఏమైనా ఆధార్ కార్డు ప్రకారం ఎవరైనా చూశారా, ఎవరైనా చెప్పారా? ఈ పద్యంలో ఉద్దేశం సరిగ్గా ఇంత బరువు ఉండేటువంటి భూమిని ఆ ఆదిశేషుణ్ణి కృంగిపోయేలా చేశాడు ఆయన, భయపట్టి శివధనుడు పంగనాడు. కాబట్టి ఇంత బరువు ఉన్నవాడిని సంహరించగలిగాడు. అంత పౌరుషం, అంత పరాక్రమం ఉంటేనే దుర్మార్గులు సంహరింపబడతారు, ధర్మం నిలబడుతుంది. ఈ 2 రోజుల మొల్ల రామాయణ ప్రవచనం వల్ల ధర్మ రక్షణ కోసం మీ మనస్సులో ఏమాత్రం ధైర్యం కలిగినా, అలాగే మీ జీవితం పట్ల ఉండే ఆ ధైర్యం ఏమాత్రం తొలగినా, ఆత్మవిశ్వాసం కలిగినా, పరమాత్మ విశ్వాసం కలిగినా, నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. శరవు.